టీవీ ఫైవ్ కాలేజ్ కనెక్ట్ అనే కార్యక్రమాన్ని మనం ఒక నెలన్నర క్రితం ప్రారంభించడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి తెలుగువారి అభిమాన న్యూస్ ఛానల్ టీవీ ఫైవ్ సగర్వంగా సమర్పిస్తున్న కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం. ఇందులో ఏంటంటే, ఇలాగా మీలాగా చక్కటి మంచి కళాశాలను సెలెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మీది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ది స్టేట్, అందుకనే ఇక్కడికి వచ్చాము ఇవాళ. సో మేము ఒక రూరల్ కాలేజ్కి వెళ్ళాలి. ఏ కాలేజ్ బెస్ట్ అంటే అందరూ చెప్పింది ఏంటంటే ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్. అక్కడ చక్కటి క్రమశిక్షణ కలిగిన విద్యార్థులు ఉన్నారు, బ్రహ్మాండంగా ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అభ్యసిస్తూ ఉన్నారు, డిసిప్లిన్డ్గా ఉన్నారు, అలాగే అందరూ చక్కగా అందంగా ఉన్నారు కదా అని. అండ్ ఇక్కడ నుంచి చక్కగా పాస్ అవుట్ అయ్యి మంచి భవిష్యత్తును సెలెక్ట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు అని విన్నాం మేము. సో అది ఎంతవరకు నిజం అనేది తెలుసుకునేందుకు కూడా వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. అండ్ ఈ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమంలో మేము చేసేది ఏంటి అంటే, కొంతమంది మెంటర్స్ని మనం ఇక్కడికి తీసుకొస్తాం ఈ కళాశాల క్యాంపస్కి. ఆ మెంటర్స్తో మీకు మెంటర్షిప్ ఇప్పించే ప్రయత్నం చేస్తాం. మెంటర్ అంటే తెలుసు కదండి, ఐడియా ఉంది కదా, మీ ఫ్యాకల్టీ ఉంటారు కదా, టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ఇలాగా డీన్స్, ఇలా రకరకాలుగా ఉంటారు కదా మీ ఫ్యాకల్టీ. వాళ్ళు మీకు ఎలాగో రెగ్యులర్గా విద్యాబోధన చేస్తూ ఉంటారు, మీ సిలబస్ని, మీకున్న కరిక్యులమ్ని ఫాలో అవుతూ చక్కగా మంచి శిక్షణ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళకి అదనంగా ఎక్స్టర్నల్ ఫ్యాకల్టీ, బయట నుంచి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని మీ దగ్గర తీసుకొచ్చి వాళ్ళతో మీకు ఇంట్రాక్షన్ ఏర్పాటు చేసి కెరీర్ గైడెన్స్ ఇప్పించే కార్యక్రమమే ఈ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం. సో ఈ మెంటర్స్ ఏదో ఇవాళ వచ్చేసి ఓ 2 గంటలు చక్కగా ఉపన్యాసాలు చెప్పేసి వెళ్ళిపోవడం కాదు వీళ్ళు చేసేది. వీళ్ళు ఏం చేస్తారంటే, మీతో లైఫ్ లాంగ్ మీతో ఉంటారు. మీరు ఈ కాలేజీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా మీతో టచ్లో ఉంటారు. మీతో ఒక వాట్సాప్ రూపంలోనో, ఒక వీడియో కాల్ రూపంలోనో, లేదా ఒక ఈమెయిల్ రూపంలోనో మిమ్మల్ని సదా ఎల్లవేళలా పలకరించే ప్రయత్నం చేస్తారు. కనీసం నెలకొకసారి మీ కాలేజ్ ఏ వీడియో కాన్ఫరెన్సింగ్ రూమ్ ఏదో ఉంటుంది కదా, లేదా మీ కంప్యూటర్ ల్యాబ్తోనో ఎక్కడో చోట మీతో ఒక స్కైప్ కాల్ చేసో, లేదా ఒక గ్రూప్ వీడియో కాల్ చేసి మాట్లాడతారనమాట. సో అది అటువంటి ఇనిషియేటివ్ ఇప్పటిదాకా ఎవరు చేపట్టలేదు. మీరు చూస్తారు చాలామంది గెస్ట్ లెక్చర్స్ ఇస్తారు, మీ మేనేజ్మెంట్ ఎవరెవరినో తీసుకొస్తారు, వాళ్ళందరూ మీతో కాసేపు మాట్లాడి వెళ్ళిపోతారు, కానీ తర్వాత మీతో టచ్లో ఉండరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ లైఫ్లు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ బిజీ లైఫ్స్ వాళ్ళకు ఉన్నాయి. కానీ ఈ మెంటర్ మెంటీ కనెక్ట్ అనే, కాలేజ్ కనెక్ట్ అనే కార్యక్రమంలో జరిగే అద్భుతం ఏంటి అంటే, వాళ్ళు ఇకపై ఇప్పుడు ఇవాళ ఈ స్టేజ్ మీదకి ఎవరైతే 12-13 మంది మహామహులు రాబోతున్నారో, వాళ్ళందరూ మీతో లైఫ్ లాంగ్, మీరు రిటైర్ అయిపోయేంత వరకు, మీరు ఈ లోకాన్ని వీడి వెళ్ళిపోయేంత వరకు కూడా మీతో తోడుగా ఉంటారు. సో ఆ హ్యాండ్ హోల్డింగ్ అనేది చేస్తారనమాట. సో అటువంటి ఒక అద్భుతమైన సువర్ణ అవకాశం. వాళ్ళు నార్మల్గా మీరు వాళ్ళ ఆఫీస్కి వెళ్తే వాళ్ళ అపాయింట్మెంట్ మీకు దొరకదు, కానీ టీవీ ఫైవ్ రిక్వెస్ట్ మేరకు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ మేరకు వాళ్ళు మా విజ్ఞప్తిని, మా అభ్యర్థనను మన్నించి ఇక్కడికి రావడానికి మీకు మెంటర్స్గా ఉండేందుకు ఒప్పుకున్నారు. సో ఇవాళ ఎవరెవరు రాబోతున్నారు ఇక్కడికి, శ్రీ జయే చౌదరి గారు, ఐటీ అడ్వైజర్ టు సీఎం. ఆయన మెంటర్గా ఉండరు, ఆయన మాకందరికీ మెంటర్ కాబట్టి సూపర్ మెంటర్ అంటాం ఆయన్ని. ఆయన ఉండరు, కానీ ఇవాళ ఈ 2 గంటల సేపు మీతో మాట్లాడబోతున్నారు. తర్వాత బి సుందర్ గారు, ఈజ్ డైరెక్టర్ మీ సేవ, ఆయన కూడా ఏపీ గవర్నమెంట్ నుంచే వస్తున్నారు. సో ఆయన కూడా మీకు మెంటర్షిప్ ప్రొవైడ్ చేయబోతున్నారు. మీ సేవ తెలుసు కదా మీ అందరికీ, మనకు ఈ సేవ మీ సేవ అని ఎలక్ట్రానిక్స్ సర్వీసెస్ అందించే గవర్నమెంట్ ఆర్గనైజేషన్. మనం కరెంటు బిల్లు అవి కడతాం కదా, టెలిఫోన్ బిల్స్ ఇలాంటివన్నీ. సో ఆ మీ సేవ డైరెక్టర్ వస్తున్నారు. తర్వాత మిస్టర్ జిగ్నేష్ ఇక్కడే ఉన్నారు ఆల్రెడీ, హీఈస్ కో ఫౌండర్ లూప్ రియాలిటీ. సో జిగ్నేష్ గారు అతి త్వరలో మిమ్మల్ని అందరినీ ఆకట్టుకుంటారనమాట. ఎలా ఆకట్టుకుంటారనేది మీకే అర్థమవుతుంది మరి కాసేపట్లో. ముఖ్యంగా ఈ సైడ్ బాగా ఆకట్టుకుంటారు. తర్వాత అభిరామ్, మీరా ఎవరు, అభిరామ్ కూడా జాయిన్ అవుతున్నారు, వారి డెసిగ్నేషన్ ఇక్కడ రాయలేదు, ఐ విల్ ఇంట్రడ్యూస్ హిమ్ టు యూ వెరీ సూన్. తర్వాత కోటంరాజు, ఇక్కడే కందుకూరు లోకల్ అయిన, సన్ ఆఫ్ ది సాయిల్, సైలో టెక్నాలజీస్ అనే కంపెనీకి చైర్మన్గా ఉన్నారు ఆయన కోటంరాజు. తర్వాత రాజ్
సుద్దమల్లయ్య ఆయన సిఐఓ సైలో టెక్నాలజీస్, ఆయన కూడా సైలో టెక్నాలజీస్ వచ్చారు. తర్వాత రవికిరణ్ కొండ్రగుట్ట ఈజ్ వైస్ ప్రెసిడెంట్ ఆపరేషన్ సైలోటెక్. తర్వాత ప్రొఫెసర్ కె మాలకొండ ఆయన కూడా ఈ ప్రాంతానికి చెందినవారే, ఈజ్ డైరెక్టర్ ఇన్వెకాస్. తర్వాత మిస్టర్ వంగపండు వస్తున్నారు, ఈజ్ ఏ జర్మన్ సెంటర్ ఫర్ స్టడీస్కి సీఈఓగా ఉన్నారు. అండ్ మీలో ఒక్కరిని సెలెక్ట్ చేసి, ఇప్పుడు వాళ్ళు ఇక్కడ కూర్చున్న విద్యార్థుల్లో ఒక్కరిని సెలెక్ట్ చేసి జర్మనీ తీసుకెళ్ళబోతున్నారు. సో అదృష్టవంతుడు లేదా అదృష్టవంతురాలు ఎవరు తెలుస్తుంది మరి కొద్దిసేపట్లో. తర్వాత డేనియల్ హ్యాన్ టెక్ డైరెక్టర్, ఆయన స్టెయిన్ బీస్ అనే ఒక జర్మన్ కంపెనీకి టెక్ డైరెక్టర్గా ఉన్నారు. తర్వాత రామ్ కుమార్ వర్మ ఎండి అండ్ సీఈఓ మెడిసిఫిక్ మెడిక్ట్ ఎఫ్హెచ్సి అనే కంపెనీకి ఆయన ఎండి అండ్ సీఈఓగా ఉన్నారు. తర్వాత మాధురి నల్లపనేని ఫస్ట్ టైం వస్తున్నారు మన కాలేజ్ కనెక్ట్ కార్యక్రమానికి, ఇన్వెకాస్ డైరెక్టర్. సో ఇంతమంది ఈ స్టేజ్ మీదకి వచ్చి మిమ్మల్ని పలకరించి మీతో మెంటర్షిప్ అందించేందుకు మీకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వారందరినీ మీరు కలుసుకోబోతున్నారు మరి కొద్దిసేపట్లో. అండ్ టీవీ 5 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సగర్వంగా సమర్పిస్తున్న కాలేజ్ కనెక్ట్ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి స్వాగతం, సుస్వాగతం. సో జర్మనీ వెళ్ళటానికి రెడీగా ఉండండి, పాస్పోర్ట్ అది సిద్ధం చేసుకోండి. అందరికి పాస్పోర్ట్లు ఉన్నాయా మీకు? లేవా? మరి ముందు కావాల్సిన పాస్పోర్ట్, తర్వాత ఎవరికి అవకాశం వస్తుంది అనేది తర్వాత చూద్దాం. సో ఫస్ట్ ఒక పాస్పోర్ట్ సంపాదించి, రేపు సండే కదా, ఎల్లుండి నుంచి ఆ పని మొదలుపెట్టండి. ఇవాళ ఆన్లైన్లోనే పాస్పోర్ట్ సంపాదించే అవకాశం ఉంది మనందరికీ. సో ఫస్ట్ టైం ఈ కాలేజ్ నుంచే ప్రారంభిస్తున్నాం. ఇందాక చెప్పినట్లుగా మన ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ కందుకూరు ఈ కళాశాల మాకు సంబంధించి, టీవీ 5 కాలేజ్ కనెక్ట్ సంబంధించి ఏడవ కళాశాలగా ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీని సెలెక్ట్ చేయడం జరిగింది. ఎందుకు సెలెక్ట్ చేశాను ఇందాక చెప్పాను కదా, ఎందుకోసం? ది బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ది స్టేట్ చెప్పుకోవాలి మీరు, మీ అంతటి మీరే గర్వంగా. ది బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ది స్టేట్ కాదా? సో ఏడో కళాశాలగా మీ కళాశాలని ఎందుకు ఎంపిక చేశాం? ఇప్పుడు 7 అంటే 7 అంకెకు ఉన్న ప్రాధాన్యత తెలుసు కదా మీకు, ఏంటి? ఏంటమ్మా, 7 కలర్సా? అర్థం కావట్లేదు, ఒకసారి పైకి లేచి గట్టిగా చెప్పు. 7 రంగులు అంటాం, 7 వర్ణాలు. ఏ సప్త ఋషులు అంటాం అంతే కదా, 7 ఋషులు ఎవరెవరు? విశ్వామిత్రుడు, జమదగ్ని, గౌతమ మహర్షి, ఆద్రి, ఇలా మనకు 7 బ్రహ్మర్షులు అంటాం వాళ్ళని. సో 7 ఋషులు, 7 వర్ణాలు, 7 వర్ణాలు కలిస్తే రెయిన్బో మీలాగా ఉంటుంది. సో అండ్ సప్త ద్వీపాలు అంటారు, మనది కూడా భరతఖండం కూడా ఒక ద్వీపం కదా, జంబూ ద్వీపం. సో ఇటువంటి ప్రాధాన్యత ఉన్న 7 సంఖ్యగా, 7 కాలేజ్గా దేన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ది బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ది స్టేట్కి వెళ్ళాలి అని జయ చౌదరి గారు చెప్పారు. మేమంతా దుర్భిణ వేసి ఎదుగుతూ ఉంటే దిస్ ఈజ్ ది బెస్ట్ కాలేజ్ అని చెప్పారు. అండ్ ఇవాళ డేట్ ఎంత? ఇవాళ 18 మళ్ళీ 18, అంటే 3 8లు వచ్చాయి కదా, సంవత్సరానికి ఒకరోజు వస్తుంది ఇలాగా. లాస్ట్ ఇయర్ 17 వచ్చింది, నెక్స్ట్ ఇయర్ 19 వస్తుంది. అలా ఎప్పటికో ఒకసారి సంవత్సరంలో ఒకరోజు మాత్రం వచ్చే రోజుని ఇక్కడ మీతో సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. అండ్ మాకు సంబంధించి ఇది 8వ ప్రోగ్రామ్, టెలికాస్ట్ అయ్యేది 8వది, ఎందుకంటే కటన్ రైజర్ 1, తర్వాత 7, కాబట్టి 8 ప్రోగ్రామ్స్ ఇవాళ్ళ 8వ ప్రాధాన్యత ఉన్న అంకె వచ్చిన రోజు కూడా. ఇలా న్యూమరాలజీకి సంబంధించి రకరకాలుగా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు మనం, కానీ అన్నిటికంటే మాకు ఆనందంగా ఉన్నది ఏంటంటే కందుకూరులో మిమ్మల్ని అందరినీ ఈ మార్నింగ్ కలుసుకోవటం. మా మెంటర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు కందుకూరు రావడానికి. ఎక్కడెక్కడి నుంచో, చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి నానా కష్టాలు పడి ఇక్కడికి వచ్చి మీతో ఇంత సమయం వెచ్చించడం అనేది చాలా రేర్గా జరిగే ప్రక్రియ ఇది. కాబట్టి ఈ అవకాశాన్ని, ఊరికే ఏదో వచ్చాంలే ఇక్కడ ఈ 2 గంటలకు అలా కూర్చున్నాం అలా అనుకోవద్దండి, దయచేసి దీని మీద దృష్టి పెట్టండి, ధ్యాస అంతా ఈ కార్యక్రమం మీద కేంద్రీకరించండి. మీ కళాశాలలో ఉన్న 2000 మందిలో మీకు మాత్రమే దక్కిన అవకాశం ఇది కదా,
ఈ 2 అవర్స్ ఆర్ 3 అవర్స్ ఇక్కడ స్పెండ్ చేయగలటం. మిగతా వాళ్ళకు కూడా రావాలని ఉంటుంది, కానీ ఆడిటోరియం పట్టదు కాబట్టి మనం ఇంతమందితోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. తర్వాత మీలో కూడా అందరికీ మెంటర్షిప్ రాదు, సో ఆ అదృష్టం సుమారుగా 150 మందికో 200 మందికో వస్తుంది. కాబట్టి ఆ అదృష్టవంతులు ఎవరు అనేది కూడా మరికొద్దిసేపట్లో మీ మేనేజ్మెంట్ డిసైడ్ చేస్తుంది. ఒక్కొక్క మెంటార్కి ఏం చేస్తారంటే ఒక 15 నుంచి 20 మంది స్టూడెంట్స్ని అటాచ్ చేస్తారు. సో ఆ 20 మంది స్టూడెంట్స్కి ఆ మెంటర్, ఇందాక చెప్పినట్లుగా లైఫ్ లాంగ్ మెంటర్షిప్ అందిస్తూ ఉంటారనమాట. అది మీ పర్సనల్ లైఫ్స్ కావచ్చు, మీకు వచ్చే టెక్నాలజీ సంబంధించిన డౌట్స్ కావచ్చు, మీకు భవిష్యత్తులో ఎటువంటి జాబ్స్ వస్తాయి, ఏ జాబ్లోకి వెళ్ళాలి, లేకపోతే హైయర్ స్టడీస్కి ఎక్కడికి వెళ్ళాలి, లేకపోతే ఫలానా బిజినెస్ ఐడియా నా దగ్గర ఉంది, దాన్ని ఒక స్టార్టప్గా రూపొందించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయాలి, ఇలా మీకు వచ్చే తెలివైన ప్రశ్నల దగ్గర నుంచి చొప్పదొండ ప్రశ్నల వరకు అన్నిటికీ ఆ మెంటర్స్ జవాబులు ఇస్తారనమాట. సో అది మీకు మెంటర్షిప్ ద్వారా మీకు లభించే అద్భుతమైన అవకాశం. సో ఇండియా ఈజ్ గోయింగ్ టు బి వెరీ సూన్ ది 3rd largest ఎకానమీ ఇన్ ది వరల్డ్. ఇప్పుడు మన జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎంత ఎవరికైనా తెలుసా? 2.5 trillion dollars. సో మనం అన్నీ తెలుసుకుంటాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, బ్లాక్ చైన్ అంటే ఏంటి, ఇంకోటి ఏంటి, ఇంకోటి ఏంటి, ఇలా 100 రకాలు తెలుసుకుంటాం. కానీ ఎకానమీ గురించి, ఫైనాన్స్ గురించి మనకెందుకులే అనుకుంటాం, కానీ తెలుసుకోవాలి, అవి కూడా మన జీవితంలో ఒక అంతర్భాగం. మన జీవితాలన్నీ ఇన్ఫ్యాక్ట్ వాటి మీద ఆధారపడి పనిచేస్తూ ఉంటాయి. రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా మరో టెక్నాలజీ అయినా కూడా మన ఎకానమీ బాగుంటేనే ఇవన్నీ ఫ్లరిష్ అవుతాయి ఈ సెక్టర్స్. ఎకానమీ బాగాలేదనుకోండి, ఎంత గొప్ప టెక్నాలజీ వచ్చి మన దేశంలో కూర్చున్నా కూడా దాన్ని మనం అందిపుచ్చుకోలేం. కాబట్టి వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు బి 2030 నాటికి మన జీడిపి ఈ 2.5 trillion dollars నుంచి 30 trillion dollarsకి 10 trillion dollarsకి వెళ్ళబోతుంది, సారీ, బై 2030. అంటే 4 times పెరగబోతోంది మన ఎకానమీ సైజ్. అంటే దాని అర్థం ఏంటి అంటే మనందరికీ చక్కటి అవకాశాలు రాబోతున్నాయి, మంచి జీవితాలు లభించబోతున్నాయి. కానీ ఎప్పుడు లభిస్తాయి అంతా మీ మీద డిపెండ్ అయి ఉంది. మీరు అంటే ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులని కాదు, మీ మిలీనియల్స్. మిలీనియల్స్ అంటే తెలుసా మిమ్మల్ని అందరినీ మిలీనియల్స్ అంటారు? ఎవరికైనా ఐడియా ఉందా మిలీనియల్స్ అనే ఒక పదం విన్నారా? మిలీనియల్స్ అంటే 1981 నుంచి 1996 మధ్యలో పుట్టిన వాళ్ళందరినీ మిలీనియల్స్ అంటారు. అంటే ఆ 15 సంవత్సరాలు మీరందరూ మిలీనియల్సే. 96 తర్వాత పుట్టారా ఎవరైనా? మీరందరూ అదేనా? ఎనీవే మీరు కూడా మిలీనియల్సే. సో మీరందరూ త్వరలో కెరీర్స్లోకి, జాబ్స్లోకి రాబోతున్నారు. సో మా జిగ్నేష్ వీళ్ళందరూ మిలీనియల్స్ అయితే, మేమంతా జెన్ ఎక్స్ అనమాట. సో జెన్ ఎక్స్ అంటే ఇప్పుడు జెన్ వై అంటున్నారు వీళ్ళని, తర్వాత బహుశా జెన్ జెడ్ వస్తుంది. సో మీరందరూ కెరీర్స్ ప్రారంభించి మీ మీ భవిష్యత్ జీవితాన్ని ప్రారంభించి చక్కగా పనిచేసి దేశాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. కాబట్టి బీ ప్రిపేర్డ్ టు లీడ్ దిస్ కంట్రీ టువర్డ్స్ ఎ బెటర్ ఫ్యూచర్, అది మనందరం గమనించాల్సింది. సో దానికి ఏం చేయాలి? ఇటువంటి చక్కటి కార్యక్రమాలకు హాజరు కావటం, మీ క్లాసెస్ చక్కగా హాజరవుతారు, వింటారు, అన్నీ చేస్తారు. కానీ ఎక్స్టర్నల్ ఫ్యాకల్టీ నుంచి కూడా మీరు నాలెడ్జ్ని, ఎక్స్పీరియన్స్ని, ఎక్స్పర్టైజ్ని సంపాదించాల్సిన అవసరం ఉంది. అది ఇవాళ ఈ కార్యక్రమం నుంచి మీకు ప్రారంభం కాబోతుంది అనమాట. సో అటువంటి ఒక గొప్ప దినం ఈ రోజున మీరు డైరీస్లో తప్పనిసరిగా రికార్డ్ చేసుకోవాల్సిన డేట్ అవుతుంది. భవిష్యత్తులో మీరు గుర్తుంచుకోండి 18/8/18, ఎస్ ఆ రోజు ఆ కార్యక్రమం జరిగింది, అందువల్లనే మాకు చాలా మేలు జరిగిందని మీరు భవిష్యత్తులో గుర్తిస్తారు. ఇవాళ మనకు అర్థం కాదు. సో ఇందులో సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏంటి వచ్చి ముందు కూర్చున్నారు మీరందరూ? వెనక కదా ఉండాల్సింది సివిల్ అంటే. సివిల్ ఫస్టా? అమ్మాయిలు ఎవరు లేరా సివిల్లో? సో సివిల్ వాళ్ళని ఫస్ట్ కూర్చోబెట్టారు, గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే కొంతకాలం పాటు సివిల్కి చాలా చూసారా, సివిల్ అనగానే కొయ్యి కయ్యి అంటుంది. సో కొంతకాలం పాటు సివిల్కి అన్యాయం జరిగిందండి. అందరూ మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ ఇలా ఎక్కడెక్కడికి వెళ్ళిపోయి సివిల్ మర్చిపోయారు. మళ్ళీ ఇప్పుడు సివిల్కి మంచి రోజులు వచ్చాయి, మీ అందరికీ బ్రహ్మాండమైన ఉద్యోగాలు వస్తున్నాయి, రకరకాల ప్రాజెక్టులు.
సో కంగ్రాట్స్ ఫర్ దాట్. తర్వాత మెకానికల్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇంతే, ఇటు సైడ్ ఒకళ్ళు కూడా లేరు. ఎందుకు మెకానికల్ అంటే అదేదో యంత్రాల మీద కుస్తీ పట్టడం అనుకొని మెకానికల్ తీసుకోరు మన అమ్మాయిలు. కానీ అంత కష్టపడే ఉద్యోగాలు కానీ అవేవి లేవు. ఇప్పుడు ఎవ్రీవేర్ కంప్యూటర్స్ వచ్చేసాయి, ఆటోమేషన్ వచ్చేసింది, కాబట్టి మెకానికల్ తీసుకోవడానికి అమ్మాయిలు సందేహించాల్సిన అవసరం లేదు. అండ్ మెకానికల్ ఈజ్ ఆల్వేస్ ఎవర్ గ్రీన్. సో మెకానికల్ విద్యార్థులందరికీ స్వాగతం, అభినందనలు. ఎలక్ట్రానిక్స్ ఈసీఈ ఎంతమంది ఉన్నారు? అసలు ఇక్కడ మొత్తం ఈసీఈనే. చాలా ఈజీ సబ్జెక్ట్. అమ్మాయిలు అలా ఊరికే అలా నాబ్స్ తిప్పుకుంటూ ఏవో కెపాసిటర్స్ ట్రిమ్మర్స్ ట్యూన్ చేసుకుంటూ కాలం గడిపేచ్చు అని ఎలక్ట్రానిక్స్లోకి వచ్చేస్తారు. ఎనీవే, ఎలక్ట్రానిక్స్ ఈజ్ ఆఫ్ కోర్స్ ది క్వీన్ ఆఫ్ ది సెక్టర్స్. అంతే కదా, మెకానికల్ కింగ్ ఆఫ్ ది సెక్టర్స్ అయితే ఎలక్ట్రానిక్స్ ఈజ్ క్వీన్ ఆఫ్ ది సెక్టర్స్. సో ఒకసారి ఎలక్ట్రానిక్స్ వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. అండ్ ఇక అందరికీ క్రేజీ సబ్జెక్ట్ ఏంటది? సిఎస్ఈ కంప్యూటర్ సైన్స్. ఎంతమంది ఉన్నారు? ఓ తండోపతండాలుగా ఉన్నారు. మీరందరూ చాలా రోజీ ఫ్యూచర్ని దృష్టిలో ఉంచుకొని కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ తీసుకోవడం జరిగింది. కానీ వాస్తవ పరిస్థితి బయటకు వచ్చాక కానీ తెలియదు. ఇది చాలా సైక్లికల్ ఇండస్ట్రీ కంప్యూటర్ సైన్స్ అనేది. ఒక 3 సంవత్సరాలు బాగానే ఉంటుంది, తర్వాత ఒక 4 సంవత్సరాలు పడుకుంటుంది. దురదృష్టవశాత్తు మనం ఆ 4 సంవత్సరాల పీరియడ్లో బయటకు వచ్చామనుకోండి కాలేజీ నుంచి, ఏం చేయాలో అర్థం కాదు. రకరకాల కన్ఫ్యూజన్స్, గందరగోళం, తెగమక, ఏదో రకరకాలు. ఇప్పుడు ఇందాక అనుకున్నాం కొన్ని పదాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అట, బ్లాక్ చైన్ అట, లేకపోతే డేటా సైన్సెస్ అట, సైబర్ సెక్యూరిటీ అట, ఏవో రకరకాలు. రేపు జిగ్నేష్ గారు వచ్చిన తర్వాత చాలా విషయాలు మీకు పరిచయం చేస్తారు. లూప్ రియాలిటీ, సో ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, ఇలా రకరకాల టెక్నాలజీస్ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. వీటిల్లో బయటకు వచ్చిన తర్వాత ఏ రంగంలో ఏ టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకోవాలి, ఏది నేర్చుకోవాలి, ఏది నేర్చుకుంటే మనకు బెటర్ ఫ్యూచర్ ఉంటుంది, ఇవన్నీ కన్ఫ్యూజన్స్ అన్నమాట. ఆ కన్ఫ్యూజన్స్ అన్నిటినీ దూరం చేసేందుకే ఈ మెంటర్స్ మీకు హెల్ప్ చేస్తారు. సో ఎవరు కూడా మెంటర్స్ని వీలైతే, ఒకవేళ మీకు మెంటర్షిప్ రాకపోయినా సరే, ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఫలానాని పరిచయం చేసుకొని నాకు మీ గైడెన్స్ అవసరం అని పరిచయం పెంచుకునే ప్రయత్నం చేయండి. ఎంబీఏ వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? లేరు కదా. ఓకే, సో మన విశిష్ట అతిథులు ఇచ్చేస్తున్నారు ఈ కార్యక్రమానికి, వారికి లేచి నిలబడి సాదర స్వాగతం పలుకుదాం. చప్పట్ల ద్వారా వాళ్ళని మనం ఆహ్వానిద్దాం. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ ది డెలిగేట్స్ కమింగ్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది కంట్రీ, ఇంక్లూడింగ్ ఎ ఫారిన్ నేషనల్ హూ ఈజ్ అమాంగ్ విత్ అస్ టుడే. సో వెల్కమ్ సార్, వెల్కమ్ టు. Now I request the secretary and correspondent of Prakasam Engineering College, Dr. Kanchala Ramayya garu, to please address the event. ee vedikanu alankarinchina peddalu neeti karyakramaniki kelaka sootradari patradari rashtra information technology advisor J.A. Chaudhary gariki ayana brundaniki munduga na hrudayapurvaka శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత అప్పటికి మీ దగ్గర ఎనర్జీ ఉంటుందో లేదో అని, ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు జే చౌదరి గారికి, వచ్చిన మల్టీనేషనల్ ఇండస్ట్రీకి అందరికి కూడా ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ ఆస్తి ఈ భవనాలు, లోపల ఉన్న కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ కాదు. ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ ఆస్తి అంతా ఆ కాలేజీ విద్యార్థిని, విద్యార్థులని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత 1.5 దశాబ్ద కాలం పైగా ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ అంటే డిసిప్లైన్, డిసిప్లైన్కి మారు పేరు ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిని, విద్యార్థులు.
ఒక్క చేదు అనుభవం కూడా లేకుండా గ్రామీణ ప్రాంతమైనా సరే ఈరోజు ప్రపంచంలోని చాలా దేశాల్లో ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ఉండటం, దేశంలోని అన్ని మల్టీనేషనల్ కంపెనీల్లో కూడా ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ఒకరో ఇద్దరో పది మందో ఇరవై మందో ఎంతో కొంతమంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందుకే ఇటువంటి విద్యార్థిని విద్యార్థులే ఆస్తిగా నేను మా శ్రీకాంత్ ఈ కాలేజీలో అహరహరం విద్యార్థుల కోసం పని చేస్తున్నాం అని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈనాడు పత్రికలో చేసిన నాలెడ్జో లేకపోతే జే చౌదరి గారు లాంటి వారి ఆశీస్సులతోనో ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఏ ఆధునికత సాంకేతికత ప్రవేశం అయినా సరే దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీకి దక్కితే అది ఖచ్చితంగా విద్యార్థుల ముంగిట ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. రీసెంట్గా క్లాస్ విత్ కాంపోనెంట్స్ గుర్తుందా, జరుగుతున్నాయా? కాంపోనెంట్స్తో మీ క్లాసులు జరగటం లేదా? సిఎస్సి వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఐటీ వాళ్ళు ఉన్నారా? కంప్యూటర్ అసెంబ్లింగ్ డిఅసెంబ్లింగ్ చేయగలరా? ఇంతకుముందు మన కాలేజీ సైతం, రాష్ట్రంలోనే కాకుండా మన కాలేజీలో సైతం కంప్యూటర్లో ర్యామ్ అంటే అప్పటికప్పుడు బట్టీ పెట్టి ఆ ర్యామ్ను గురించి రెండు లైన్లు రాసి రెండు మార్కులు సాధించుకునే స్థితి. అది ఎక్కడుంటుందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు. బట్ అందుకే మొన్న టీచింగ్ విత్ లేటెస్ట్ టెక్నాలజీస్ అని చెప్పి ఒక సెమినార్ అబిటా వాళ్ళు కండక్ట్ చేస్తే ఆ ప్రోగ్రాంకి వెళ్ళి రాగానే ప్రతి క్లాసు ప్రతి బ్రాంచి కాంపోనెంట్స్ తోటి క్లాసులు జరగాలని చెప్పి డెసిషన్ తీసుకున్నాం. ఆ డెసిషన్ని విత్ ఇన్ ఏ వీక్ సక్సెస్ఫుల్గా మన లెక్చరర్లు కండక్ట్ చేస్తున్న ఫలితంగానే ఈరోజు మిగతా సబ్జెక్టులు మిగతా బ్రాంచ్లు వాటిల్లో నాకు అంత నాలెడ్జ్ లేదు, కానీ నాకు బాగా గుర్తుంది మన లెక్చరర్లు చెప్తుంటే సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ దాకా కంప్యూటర్ ఐటీ స్టూడెంట్స్, సార్ ఈరోజు మీరు ఎవరినైనా పిలవండి, మన కంప్యూటరు ఇప్పదీసి మళ్ళీ ఎప్పటిలాగానే బిగిస్తారు, అసెంబ్లింగ్ డిఅసెంబ్లింగ్లో సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నాం అన్నారు. ఈరోజు వీళ్ళంతా ఇక్కడికి వచ్చింది ఎందుకంటే అటువంటి టెక్నాలజీ స్టూడెంట్స్ మైండ్లోకి ప్రతి విషయంలో ఉండాలా, ఉంటే ఉద్యోగం అనేది దక్కకుండా పోయే పని లేదు. ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులను చూసి నిరుద్యోగం పారిపోద్దని చెప్పి వీళ్ళందరూ చెప్పబోతున్నారు కాసేపట్లో మీకు. అటువంటి కార్యక్రమాన్ని కందుకూరు లాంటి రూరల్ ప్రాంతంలో ఇంతమంది మహోన్నతులను తీసుకొచ్చి మన దగ్గర ఇటువంటి అవకాశం కల్పించిన జే చౌదరి గారికి మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ అటువంటి వ్యక్తిని ఈ రాష్ట్రానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అడ్వైజర్గా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి కూడా మనమి ఒక్కసారి కరతాళతల ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు పాదాభివందనం చేస్తుంటే ఒక అబ్బాయి మీరు కొంచెం హీ హీ అని అన్నారు, గుర్తుందా? ఆ అబ్బాయి ప్రకాశం కాలేజ్ స్టూడెంటే, డోంట్ ఫర్గెట్ ఇట్. థ్యాంక్ యూ సార్. సో నౌ ఐ రిక్వెస్ట్ ద డైరెక్టర్ అండ్ ట్రెజరర్ ఆఫ్ ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ కంచెల శ్రీకాంత్ చౌదరి గారు టు ప్లీజ్ స్పీచ్ ఆన్ ద ఈవెంట్. ఈరోజు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాల్సింది నా గురుతుల్యులు, నా గైడ్ ఫిలాసఫర్ ప్లస్ మెంటర్ అన్నీ, ఇంకా ఏమన్నా పేర్లు ఉంటే అవన్నీ కూడా శ్రీ జయ చౌదరి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క అంశంలో కూడా ఆయన చూసి ఎన్నో అంశాలు, ముఖ్యంగా డౌన్ టు అర్త్ అని చెప్పనేసి ఒక పదం వింటూ ఉంటాం, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని చెప్పని అంశం, ఆయన చూసి నేను చాలా అంశాల్లో ఆయనతో పాటు ట్రావెల్ చేసిన ప్రతిసారి ఏదో కొత్త అంశాన్ని నేర్చుకొని నన్ను కూడా నేను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. కాబట్టి జయ గారికి ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
అలాగే ఇటువంటి ఒక మంచి ప్రోగ్రామ్ని క్యాంపస్ కనెక్ట్ అని చెప్పనేసి, ఇప్పుడు దీనివల్ల ఆయనకి బెనిఫిట్ అంటూ ఏం లేదు. ఖచ్చితంగా నేను అనంతపురం లాంటి ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను, ఎంతో ఈ స్థాయికి ఎదిగాను. నాలాంటి వాళ్ళు ఎంతోమంది గ్రామీణ ప్రాంతాల్లో తెలివైన యువత యువకులు ఉన్నారు. వాళ్ళకి గనక దిశానిర్దేశం అనేది కరెక్ట్గా చేస్తే 100% నాలాంటి వాళ్ళని ఎంతోమందిని తయారు చేయొచ్చు అని చెప్పనేసి ఒక సదుద్దేశంతో ఇందాక ఆఫీస్ రూమ్లో కూర్చున్నప్పుడు కూడా చెప్పడం జరిగింది. మన సంకల్పం మంచిదైతే ప్రకృతే మనకు అన్ని కావాల్సిన వనరులన్నీ సమకూరుస్తుందని చెప్పనేసి జయ గారు చెప్పారు. అది నిజం, వాస్తవం కూడా. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈరోజు నా ఫ్రెండ్ రాజ్ ఈజ్ ఫ్రమ్ జర్మనీ అండ్ ప్రొఫెసర్ హాన్ గారు ఈజ్ ఆల్సో ఫ్రమ్ జర్మనీ. వాళ్ళిద్దరూ ఈ స్కెడ్యూల్లో లేరు అసలు. యాక్చువల్గా ఈ టోటల్ ప్రోగ్రాంలో రేపు మార్నింగ్ 6:00 వాళ్ళిద్దరికి జర్మనీ ఫ్లైటు. అయినా కూడా నేను రిక్వెస్ట్ చేసిన వెంటనే రాజ్ ఇక్కడికి వచ్చాడు. ఈజ్ రిప్రజెంటింగ్ ఇండో యూరో సింక్రనైజేషన్ ఆర్గనైజేషన్. అక్కడ ECS అనే ఒక రీసెర్చ్ ఫండ్ ఆర్గనైజేషన్కి ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. జయ గారితో మాట్లాడుతూ, చాలా మంచి ప్రోగ్రాం సార్ ఇది, చాలా సంతోషంగా ఉంది, మీకు ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం, మీతో కలిసి ట్రావెల్ చేస్తామని చెప్పనేసి, క్యాంపస్ కనెక్ట్ ఏ కాలేజ్లో అయితే మీరు కండక్ట్ చేస్తారో ఆ కాలేజ్ నుంచి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసి మేము జర్మనీకి మా ఎక్స్పెండిచర్ తోటి మేము వాళ్ళకి అక్కడ జర్మనీలో ఇండస్ట్రీ టూర్ అనేది ఏర్పాటు చేస్తామని చెప్పనేసి ప్రామిస్ చేయడం జరిగింది. అంటే ఒక గ్రామీణ ప్రాంతం నుంచి ఒక విద్యార్థిని ఈరోజు మనం జర్మనీకి తీసుకెళ్లేటటువంటి అవకాశం ఈరోజు ఈ ఒక ప్రోగ్రాం ద్వారా దక్కటం ఎంత అద్భుతమైన అంశం. అంటే జయ గారి సంకల్పంలో ఆ నిజాయితీ ఉంది కాబట్టి 100%గా ఇట్లా ఒక మంచి ఆలోచనలు ఉన్న వ్యక్తులందరూ కలవటం, తద్వారా ఈరోజు ఇక్కడ ఇన్ని ప్రోగ్రామ్స్ మేము కాలేజీ కండక్ట్ చేసినా, స్టాఫ్ వచ్చినా, లేకపోతే ఇంతమంది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వచ్చినా పెద్దలు, ఎందుకంటే వాళ్ళ టైం అనేది ఒక్కొక్క సెకండ్ ఎంత వాల్యుబులో అనేది నాకు తెలుసు. అయినా కూడా ఎందుకు వచ్చారంటే మనం కూడా ఇలాగే ఎంతో గ్రామీణ, ఇక్కడ కూర్చున్న వాళ్ళు మెజారిటీ మెంబర్స్ గ్రామీణ ప్రాంతాల నుంచి వెళ్ళి ఈరోజు ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళే. 100% మనలాంటి వాళ్ళని తయారు చేయాలి. మనం ఎంతో కొంత గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఒకటైతే, అంటే కంపెనీల యొక్క సామాజిక బాధ్యత ఒకటైతే, ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ PSR పర్సనల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, అంటే వ్యక్తిగత సామాజిక బాధ్యత అనేది కొత్త కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్లో భాగంగా ప్రతి ఒక్కరూ ఇండస్ట్రీలో ఉన్న మేము ఏమన్నా చేయగలమా, ఇప్పుడు ఉన్న గ్రామీణ ప్రాంత విద్యార్థులకి, ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులకి జాబ్స్ లేవు 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 అని చెప్పి అనే వాళ్ళకి 100% లేకపోతే రావట్లేదు అనే వాళ్ళకి అబద్ధం అది. ఈరోజు జయ గారు చెప్పిన ప్రెస్ మీట్లో చెప్పారు 3 lakh జాబ్స్ ఆర్ రెడీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇట్ సెల్ఫ్. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లోనే 3 lakh జాబులు అనేది క్రియేట్ అవబోతున్నాయి, క్రియేట్ అవుతూ ఉన్నాయి. సో మనం దానికి తగ్గట్టు ఇండస్ట్రీకి రెడీగా ఉన్నావా, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్నావా అనేది ఇంపార్టెంట్. ఈరోజు ఈ మెంటార్ కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రాం ద్వారా మెంటార్ మెంటీ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చి అటువంటి గైడెన్స్ని, ప్లస్ ఈరోజు ఈ ప్రోగ్రామ్తో అయిపోకుండా ప్రతి ఒక్క మెంటర్ కూడా ఒక 20 members స్టూడెంట్స్ని కంటిన్యూస్గా వాళ్ళు సెటిల్ అయ్యేంతవరకు, వాళ్ళ కెరీర్ ఒక ఇది వచ్చేంతవరకు గైడ్ చేసే విధంగా ఒక వినూత్నంగా భారతదేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేపట్టలేదు. జయ చౌదరి గారు ఈరోజు సీఎం గారికి ఐటీ అడ్వైజర్గా ఉండటం, ప్లస్ మన పిల్లలకి కంపెనీస్ తీసుకురావటం ఒక ఎత్తు అయితే, దానికి తగ్గ రీసోర్సెస్ని రెడీ చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు జయ గారికి, ప్లస్ నిజంగా ఎంతో ఓపిక చేసుకొని ఇక్కడికి అందరికి వచ్చిన సుబ్రంగయ్య గారు, పెద్దలు, వసంత్ గారు, ప్లస్ రాజ్ నా ఫ్రెండ్, స్పెషల్ థ్యాంక్స్ టు మై ఫ్రెండ్ రాజ్, జిగ్నేష్, మాదిరి గారు, సార్ రామ్ గారు, ప్రొఫెసర్ మాల్కొండయ్య గారు, అభిరామ్, కోటమరాజ్ గారు, సార్ ఫ్యూ నేమ్స్ ఆఫ్ ఐ గట్ వెరీ సారీ ఆల్, ప్రతి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను శిరస్సు వంచి మన ప్రకాశ ఇంజనీరింగ్ కాలేజ్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా వసంత్ గారిని ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. సో ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ కందుకూరులో TV5 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న కాలేజ్ కనెక్ట్ కార్యక్రమానికి మీకు అందరికీ మరొకసారి స్వాగతం. సో 7వ కళాశాలగా ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీని ఎందుకు సెలెక్ట్ చేశామనేది మీ అందరికీ ఇందాకే చెప్పడం జరిగింది. ఎందుకు బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇంది స్టేట్ కదా, సో అందుకని మనం 7వ కళాశాల 7కున్న ప్రాధాన్యత ఇవన్నీ ఇందాకే మాట్లాడుకున్నాం సార్, మీరు రాకముందే
సెవెన్ సీక్రెట్స్ అని చెప్పేశాను. సో వితౌట్ దట్ ఇంట్రడక్షన్, సో ఏడుకొండలవాడు, ఎస్, ఏడుకొండలవాడి సన్నిధినే మేము కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. అలా ఏడుకొండలు దాటి ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి కందుకూరులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోగలుగుతున్నాం. సో వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ టు బీ హియర్ దిస్ మార్నింగ్. అలాగే ఈ కాలేజ్తో మరొక టీవీ ఫైవ్కి కూడా ఒక రిలేషన్షిప్ ఉంది. ఇంతకుముందు మేము బిజినెస్ లీడర్ అనే ఒక ప్రతిష్టాత్మక అవార్డ్స్ని ఇస్తాం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి. సో ఒక ఏడాది ఈ కళాశాలకి చెందిన ప్రమోటర్ మీ డైరెక్టర్ శ్రీకాంత్ చౌదరి గారికి మేము రూరల్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇచ్చాం. సో ఆయన రోజు మా దగ్గరికి వచ్చి ముందే లాబింగ్ చేసుకుని వెళ్ళి తర్వాత అవార్డు తీసుకున్నారు. సో సీక్రెట్ చెప్పేశాను. సో ఎనీవే, శ్రీకాంత్ గారికి మాకు ఉన్న రిలేషన్షిప్ గత కొద్ది సంవత్సరాలుగా కొనసాగుతోంది. అందువలన ఈ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమాన్ని ఇక్కడికి విచ్చేసి ఇప్పుడు నిర్వహించడం జరుగుతోంది. అండ్ ఇందాక మీరందరూ కూడా ఆయన మన ఫారినర్, ఆయన పేరు హాన్ గారు అనుకుంటాను, హేనియల్, ఆయన వచ్చినప్పుడు చప్పట్లు కొట్టారు, ఎందుకు మిమ్మల్ని జర్మనీ తీసుకెళ్తారన్నా. సో అర్థమైంది, ముందే గట్టిగా చప్పట్లు కొట్టారు, కాకపడుతున్నారు. ఒకళ్ళు సరే మీకు ఒక అవకాశం ఇస్తారు, నేను అంటే వారి పర్మిషన్ లేకుండానే చెప్తున్నాను, అబ్బాయిల నుంచి ఒకరికి అమ్మాయిల నుంచి ఒకరికి ఇద్దరికి ఇస్తారు ఈ కాలేజీకి మాత్రమే. అయితే ముందుగా మీరు చేయాల్సింది పాస్పోర్ట్స్ రెడీ చేసుకోండి. సో ఎవరికి పాస్పోర్ట్స్ లేవాడు సార్, అందుకని ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ దెమ్ టు గెట్ రెడీ దేర్ పాస్పోర్ట్స్. సో ఇంతమంది హేమ హేమీలు మీ దగ్గరికి వచ్చేసారు కాబట్టి, అండ్ మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇందాక అందరూ జయ గారి గురించి చెప్పారు. సో నిన్న మన దివంగత నేత అటల్ బిహారీ వాజ్పేయి గారు చనిపోయినప్పుడు టీవీ ఫైవ్లో ఒక వీడియో ప్లే చేసాం. అది ఏంటి అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఐటీ పరిశ్రమ వేళ్ళు అనుకోవడానికి ముఖ్యమైన ది సీడ్ అంటాం కదా, ఆ సీడ్ ఎక్కడ వేయటం జరిగింది, హైదరాబాద్ హైటెక్ సిటీ, అంతే కదా, మీ అందరికీ తెలిసిన విషయం అది. సో ఆ హైటెక్ సిటీ నిర్మాణంలో జయ గారు పోషించిన పాత్రని నిన్న మరొకసారి గుర్తు చేసుకున్నాం మేము టీవీ ఫైవ్లో. ఎలా అంటే వాజ్పేయి గారు హైటెక్ సిటీని ఇనాగ్రేట్ చేయడానికి 1998లో వచ్చినప్పుడు ఆ రోజు చౌదరి గారే మొత్తం ఆయనకి ఆ టూర్ అంతా ఎస్కార్ట్ చేసి ఆ హైటెక్ సిటీ నిర్మాణంలో ఎంత కృషి జరిగిందనే విషయాన్ని ముఖ్యమంత్రి గారి సమక్షంలో చౌదరి గారు వివరించిన సంగతిని నిన్న మేము వీడియో ద్వారా ప్లే చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సార్ ఫర్ ప్లేయింగ్ ఏ సచ్ ఎ కీ రోల్, పివోటల్ రోల్ ఇన్ డెవలపింగ్ ది ఐటీ ఇండస్ట్రీ ఇన్ ది తెలుగు స్టేట్స్. సో 20 సంవత్సరాలుగా చౌదరి గారు చేస్తున్న కృషికి టీవీ ఫైవ్ కాలేజ్ కనెక్ట్ అనేది మరొక స్టెప్ మాత్రమే. సో ఈ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం ద్వారా యువతని చక్కటి దిశానిర్దేశం చేసి వాళ్ళని కెరీర్స్ వైపు సరైన మార్గంలో సరైన బాటలో సరైన సమయంలో, ఇందాక మేము అందరం మాట్లాడుకున్నప్పుడు కూడా చౌదరి గారు చెప్పింది సంధి కాలం ఇది, సంధి యుగం, ఎందుకంటే కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి, పాత టెక్నాలజీస్ వెళ్ళిపోతున్నాయి. ఈ సమయంలో మనం స్టూడెంట్స్కి దిశానిర్దేశం చేయడం అనేది అత్యవసరమైన విషయం. వాళ్ళు లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు, తప్పుదోవ పడతారు, కాబట్టి వాళ్ళని సరైన బాటలో నడిపించాల్సిన బాధ్యత మన మీద ఉంది అంటూ మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున చౌదరి గారు, అలాగే టీవీ ఫైవ్ తరపున నేను, మేము కలిసి వేసిన అడుగు ఇది, ఇది 7వ అడుగు. సో 7 అడుగులు పడితే ఏమవుతుందో మీకు తెలుసు కదా, 7కి ఆ ప్రాధాన్యత కూడా ఉంది, అమ్మాయిలకు బాగా తెలుసు అందుకని నవ్వుతున్నారు. సో 7 అడుగులు వేసాం, ఇక్కడ నుంచి చక్కటి కాపురం, ఈ కాపురం ఎలా వర్ధిల్లుతూ ఉండాలని కోరుకుంటున్నాం. మరిన్ని కళాశాలలకి ఈ కార్యక్రమానికి విస్తరించి లక్షలాది మంది ఇంజనీరింగ్ యువతని, అలాగే ఇతర కోర్సెస్ చేస్తున్న యువతని కూడా సరైన మార్గంలో నడిపించాలన్నదే మా ఈ యజ్ఞం యొక్క ప్రధాన ఉద్దేశం. సో అందుకని 7వ కళాశాలలో ఉన్నాం. మీ అందరి నుంచి మేము కోరుకునేది ఒక్కటే, చక్కటి క్వశ్చన్స్ అడగండి, ఈ క్వశ్చన్స్ ద్వారా మన ఎక్స్పర్ట్స్ నుంచి మంచి సమాధానాలు రాబట్టండి. అండ్ ఈ సమాధానాలు అన్నీ మీ ప్రశ్నలతో సహా టీవీ ఫైవ్లో తర్వాత ప్రసారం అవుతాయి, కాబట్టి ఒక గంట సేపు మాత్రమే అక్కడ మేము ప్రసారం చేస్తాం, కానీ ఇక్కడ మన కార్యక్రమాన్ని సుమారుగా 2 గంటల సేపు నిర్వహించుకోబోతున్నాం. దీని తర్వాత లంచ్ తర్వాత మీరందరూ కూడా మళ్ళీ మెంటార్స్తో బ్యాచెస్ వైజ్గా మీ మెంటార్ మెంటీ కనెక్ట్ని కొనసాగించుకోబోతున్నారు. సో వితౌట్ మచ్ డిలే విత్ దిస్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఐ విల్ స్టార్ట్ ది Q&A సెషన్ నౌ. ఈరోజు ఇక్కడ వచ్చిన ఇండస్ట్రీ నుంచి చాలామంది మీ ప్రాంతం నుంచే వచ్చారు, ప్రకాశం డిస్ట్రిక్టు, కందుకూరు ఏరియా. అందులో
అతి ముఖ్యంగా ఒక ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్, మీరు అందరూ తెలుసుకోవాలా, కోటంరాజు అనే అబ్బాయి ఏ విధంగా చదువుకున్నాడు, ఏ విధంగా లైఫ్లో సక్సెస్ అయ్యాడని చెప్పేసి వాళ్ళ గురువు అయిన ప్రొఫెసర్ సుబ్రంగయ్య గారిని రిక్వెస్ట్ చేస్తాను. సో ఎందుకంటే ఇట్స్ ఎ కేస్ స్టడీ నాట్ జస్ట్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్, ఇన్ ది ఎంటైర్ కంట్రీ, మేబీ ఇన్ ది వరల్డ్. ఆ కేస్ స్టడీ ఏ విధంగా ఒక విద్యార్థి, అంటే ఒక నిరుపేద విద్యార్థి, ఒక రూరల్ ఏరియాలో ఉన్న విద్యార్థి, వాళ్ళ ఇంట్లో దీపాలు కూడా లేవు, వాళ్ళ ఇంట్లో అసలు షూస్ కూడా, షూస్ కానీ శాండిల్స్ కానీ లేని విద్యార్థి ఈరోజు అమెరికాకి వెళ్ళి ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్ అయిన విద్యార్థి గురించి ఐ రిక్వెస్ట్ ప్రొఫెసర్ సుబ్రంగయ్య టు టెల్ అబౌట్ హిమ్, హౌ హీ వాజ్ ఏబుల్ టు సక్సీడ్. మీ ప్రాంతం వాడు ఒక ఎగ్జాంపుల్ మీకు తెలిస్తే మీరు కూడా అతనికంటే బాగా చేయగలరని చెప్పేసి నా ఉద్దేశం. సో ఐ రిక్వెస్ట్ ప్రొఫెసర్ సుబ్రంగయ్య టు టాక్ అబౌట్ దట్ ఎగ్జాంపుల్. సభను అలంకరించిన పెద్దలకి సభను అలంకరించిన పెద్దలకి ఈ కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చినటువంటి ఈ కళాశాల మేనేజ్మెంట్కి, ఈ కార్యక్రమం యొక్క రూపశిల్పి, రూపకర్త అన్నీ తానై నడిపిస్తున్నటువంటి జయ చౌదరి గారికి, మరి ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా విద్యార్థుల దగ్గరికి తీసుకెళ్ళటానికి కృషి చేస్తున్నటువంటి TV5, మరి ఈ కార్యక్రమంలో దీన్ని ముందుకు తీసుకుపోవటానికి తన వంతు కృషి చేస్తున్నటువంటి పారిశ్రామిక వర్గాల నుంచి వచ్చినటువంటి విభిన్నమైనటువంటి ప్రముఖులకి అందరికీ నా అభివందనాలు. ముఖ్యంగా మీ కాలేజీని గురించి కొన్ని మంచి విషయాలు విన్నాం. చాలామంది విద్యార్థులు చెప్తున్న విషయం ఏమిటంటే ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ డిసిప్లిన్డ్ కాలేజెస్ అని. విద్యార్థులందరికీ చక్కని క్రమశిక్షణని, బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దడంలో మీ కాలేజీ ముందుంది అని. దానితో పాటు మీ కాలేజీ మేనేజ్మెంట్ నుంచి ఇప్పుడు నేను విన్నటువంటి విషయం ఏమిటంటే కేవలం మా విద్యార్థులు కంప్యూటర్ను యూజ్ చేసుకోవటమే కాదు, కంప్యూటర్ని అసెంబుల్ చేయగలరు, డిసెసెంబుల్ చేయగలరు, అందులో ఉండే పార్ట్స్ అన్నిటిని గురించి కూడా ఒక అవగాహన ఉంది. కాబట్టి వాళ్ళు కేవలం పుస్తక పురుగులే కాదు, వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి సాధనాలను, అందులో ఉన్నటువంటి విషయాలను కూడా అర్థం చేసుకొని చేస్తున్నారన్న విషయం మాకెంతో సంతోషాన్ని కలిగించింది. ఈ మధ్యకాలంలో ముఖ్యంగా పరిశ్రమలకి, కళాశాలలకు మధ్య దూరం బాగా పెరిగిపోతూ ఉంది. పరిశ్రమలకు వేలాది మంది, లక్షలాది మంది ఉద్యోగుల యొక్క అవసరం ఉంది. మరి కళాశాలల్లోనేమో అనేక లక్షల మంది విద్యార్థులు తయారవుతున్నారు, కానీ పరిశ్రమలో ఉద్యోగం చేయటానికి తగిన అర్హతలు ఉన్నటువంటి విద్యార్థిని, విద్యార్థులు లభించడం లేదని పరిశ్రమ వర్గాల బోగట. అందులో నిజం లేకపోలేదు. అదేవిధంగా ఎంతోమంది విద్యార్థులు మేము చదువుకుంటున్నాం కానీ మాకు ఉద్యోగ అవకాశాలు లేవన్నటువంటి ఒక ఆందోళన, భయము విద్యార్థుల్లో ఉన్నమాట వాస్తవము, అవునా కాదా? నో రెస్పాన్స్. మరి ఎందుకు ఈ అంతరం పెరిగిపోతూ ఉంది? మరి పట్టణాలకు, పల్లెలకు మధ్య కూడా అంతరం బాగా పెరిగిపోతూ ఉంది. పట్టణాల్లో ఉండే కళాశాలల్లో వస్తున్నటువంటి ఉద్యోగ అవకాశాలు పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్లో, వాటిల్లో చదువుకున్న వాళ్లకు అంతగా రావటం లేదని ఒక భయం కూడా ఉంది. ఆ భయంలో నిజం లేకపోలేదు. ఈ పరిస్థితులు ఇలా ఎందుకు కొనసాగుతూ ఉన్నాయి? లోపం ఎక్కడుంది? ఈ లోపాన్ని ఎలా సవరించుకోవాలి? దీనికి పరిశ్రమల నుంచి వచ్చినటువంటి వాళ్ళ సూచనలేంటి? మీ సూచనలేంటి? మనందరినీ కలిపి TV5 వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు తెలుసుకోవటం కోసం. ముఖ్యంగా మన విద్యా విధానంలో విద్యార్థులందరూ ఎలా ఉన్నారు అంటే వాళ్ళ దృష్టిలో పరీక్షలు, ర్యాంకులు, డిగ్రీలు మాత్రమే కనిపిస్తున్నాయి. నిజమా కాదా?
కానీ పరిశ్రమల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చూస్తున్నారు? కాన్సెప్ట్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ, అప్లికేషన్ మైండ్ వీళ్ళకు ఉందా లేదా, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా లేదా అన్న విషయాన్ని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇవి రెండు ఐవరీ టవర్స్లో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ రెండింటి మధ్య ఒక అనుసంధానం జరగటం లేదు. ఎవరికి వాళ్ళు వాళ్ళ బాధ్యతలను నిర్వహిస్తున్నామో, మాకు మంచి విద్యార్థులు రాలేదని వాళ్ళు, మంచి ఉద్యోగాలు మాకు లభించటం లేదని వీళ్ళు బాధపడుతున్నారే కానీ, ఏ లోపాన్ని సవరించినట్లయితే ఈ సమస్యను మనం పరిష్కరించగలము అని ఆలోచించటం ఎవరూ చేయటం లేదు. దానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుండి మేము ఆలోచిస్తాం, మేము వీళ్ళందరినీ దగ్గరకు చేరుస్తాం, ఈ సమస్య ఏంటో తెలుసుకుందాం, మనం వీలైనంత వరకు ఈ సమస్యకు పరిష్కారం తీసుకొస్తాం అన్న ఉద్దేశంతో ముందుకొచ్చారు. అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా మనం అభినందించాల్సి ఉంది. నేను దాదాపు అటు యూనివర్సిటీలోనైతేనేమి, ఇటు ఇండస్ట్రీలోనైతేనేమి, గత 45 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. విద్యార్థుల్లో ఉండేటువంటి ఇబ్బందులు తెలుసు, ఇండస్ట్రీలో ఉండేటువంటి అవసరాలు కూడా తెలుసు. అందుకని నాకు తెలిసిన విషయాలను మేము ముందుంచడానికి ప్రయత్నిస్తాను. నేను గమనించినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, పల్లెల్లో నుంచి వచ్చినటువంటి విద్యార్థులకి చాలా పట్టుదల, ఏదో సక్సీడ్ అవ్వాలనేటువంటి ఒక మంచి ఆరాటం కూడా ఉంది. అది పట్టణాల్లో ఉండే విద్యార్థులకు కనిపించదు. అయినప్పటికీ పట్టణంలో ఉండేటువంటి విద్యార్థులు ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు పొందడంలో ఉత్తీర్ణులు కాగలుగుతున్నారు. దీనికి ముఖ్యమైన కారణం ఏమిటంటే, ఆ పరీక్షా విధానము, ఆ ఇంటర్వ్యూలు జరిపేటువంటి ప్రక్రియలో వాళ్ళకు కావలసినట్టుగా ఈ పట్టణ విద్యార్థులు తొందరగా తయారవ్వగలుగుతున్నారు. వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ కొద్దిగా బాగా ఉంటాయి, ప్రతి టెక్నాలజీని గురించి పైపైన విషయాలు చాలా బాగా తెలుసుకొని ఉంటారు. అందుకని ఇంటర్వ్యూలో ప్రశ్నలు వేయంగానే టకటకా సమాధానాలు చెప్పేస్తూ ఉంటారు. కానీ ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు సరైనటువంటి ఎక్స్పోజర్ లేకపోవటం వలన, సరైనటువంటి గైడెన్స్ లేకపోవటం వలన వాళ్ళు వెనకాలబడి ఉండటం జరుగుతుంది. కానీ వాళ్ళకే అవకాశాలు ఇచ్చినట్లయితే వాళ్ళు తప్పనిసరిగా ముందుకు పోగలరనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం మాకుంది. ఎందుకంటే వివేకానందుడు ఒకచోట చెప్తాడు, నోబడీ వాజ్ ఎవర్ టాట్ బై అనదర్, ప్లీజ్ రిమెంబర్ దాట్, నోబడీ వాజ్ ఎవర్ టాట్ బై అనదర్, ది టీచర్ స్పాయిల్స్ ఎవ్రీథింగ్ బై థింకింగ్ దట్ ఈస్ టీచింగ్, ది టీచర్ స్పాయిల్స్ ఎవ్రీథింగ్ బై థింకింగ్ దట్ ఈస్ టీచింగ్, ఆల్ దట్ ఇట్ రిక్వైర్స్ ఈజ్ ఓన్లీ యాన్ అవేకనింగ్, దట్ మచ్ ఇస్ ది జాబ్ ఆఫ్ ఎ టీచర్. దీన్ని బట్టి మీకు ఒక విషయం అర్థమై ఉంటుంది, ది ఎంటైర్ నాలెడ్జ్ ఈజ్ విత్ ఇన్ అస్, ది టీచర్ ఓన్లీ గివ్స్ అస్ ఏ గైడెన్స్, అలా తట్టి లేపుతాడు మనల్ని. రైట్. సో అందుకని ఆ విషయాన్ని మనం ఎప్పుడైతే గ్రహించగలుగుతామో, ఆ తట్టి లేపినప్పుడు లేయగలుగుతామో, తప్పనిసరిగా మనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు బయటకు వస్తాయి. ఇందులో ఒక చిన్న ఉదాహరణ ఉంది. ఒక విత్తనం, మనము ఒక వేప విత్తనం వేస్తే ఏ చెట్టు వస్తుంది, ఒక మామిడి విత్తనం వేస్తే ఏ చెట్టు వస్తుంది. సో కాబట్టి మామిడి చెట్టు వస్తుందా వేప చెట్టు వస్తున్నదా అన్నది విత్తనంలో ఉంది, కానీ ఆ పెంచే గార్డెనర్ చేతుల్లో ఏం లేదు. ఉపాధ్యాయులు కానీ కళాశాల కానీ కేవలం అంత మాత్రమే చేస్తున్నటువంటి పని. కాబట్టి మీలల్లో ఉండేటువంటి శక్తి సామర్థ్యాలు బయటికి రావాలన్నట్లయితే, ఒక సరైన వాతావరణం మీకు ఉన్నట్లయితే, తప్పనిసరిగా మీ శక్తి సామర్థ్యాలు బయటకు వస్తాయి. దీనికి ఒక ఉదాహరణ ఇప్పుడు మన చౌదరి గారు చెప్పారు, ఇదంతా కూడా దానికి ఉపోద్ఘాతమే. ఏమిటంటే, ఇక్కడ కందుకూరు దగ్గరలో పాలు 2 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో నుంచి వచ్చినటువంటి విద్యార్థి మా యూనివర్సిటీలో చదువుకున్నాడు. అతను ఎవరో కాదు, కోటమరాజ్. అతను
ఎప్పుడూ యూనివర్సిటీలో ఫస్ట్ ర్యాంక్లో ఉండేవాడు. మరి స్కూల్లో చూస్తే స్కూల్లో కూడా ఫస్ట్ ర్యాంక్లో ఉండేవాడు. నేను మా అబ్బాయిని ఐఐటి రామాయలో చేర్పించినప్పుడు మా అబ్బాయికి కూడా కొన్ని సలహాలు సంప్రదింపులు ఇచ్చినట్లయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఎవరెవరైతే చదువులో బాగా పైకొచ్చారో వాళ్ళ వెనకాల ఉన్నటువంటి వృత్తాంతాన్ని తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఒకసారి నేను కోటరాజుని అడిగాను, మరి నువ్వేమో మారుమూల ప్రాంతంలో నుంచి వచ్చావు, మరి మంచి యూనివర్సిటీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, బ్యాంక్ ఉద్యోగాల్లో ఫస్ట్ నీకే వచ్చింది ఉద్యోగం, మరి తర్వాత అమెరికాకు వెళ్ళవలసిన అవసరం వచ్చినప్పుడు సులభంగా అతను బ్యాంకింగ్లో నుంచి సాఫ్ట్వేర్ టెక్నాలజీకి వచ్చేసి సాఫ్ట్వేర్ సెక్టార్లోకి వచ్చి అందులో మన చౌదరి గారు చూపించినటువంటి ఒక మార్గంలో సాఫ్ట్వేర్ నాలెడ్జ్ని పొంది సులభంగా అమెరికాకు కూడా వెళ్ళొచ్చాడు. అమెరికాలో చాలా సంవత్సరాలు పనిచేశాడు, అక్కడ కూడా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. కాబట్టి ఏంటి, ఏ కారణాల వలన ఎవరూ గైడెన్స్ లేకపోయినప్పటికీ నువ్వు అంత ముందుకు రాగలిగావు అని నేను అడిగినప్పుడు అతను నాకు ఒక విషయం చెప్పాడు, సార్ నేను చదువుకునే రోజుల్లో నాకు కందుకూరులో చదువుకోవాల్సిన స్కూల్ ఉంది, మా ఊరు నుంచి బస్సు లేదు బండి లేదు, పరిగెత్తుతూ రావాలి, పొద్దున్నే లేస్తూనే 6 గంటలకు పరిగెత్తుతూ వస్తే ఇక్కడ కందుకూరు చేరుకోగలడు, ఇప్పుడు 8:30 స్కూల్కి, తరువాత సాయంత్రం 4:30 పరిగెత్తుతూ వెళ్తే 6 లోపల ఇంటికి చేరగలడు, ఎందుకో 4:30 వెంటనే పరిగెత్తాలి అన్నట్లయితే చీకటి పడితే దారి తెలియదు, ఒకవేళ చీకటి పడ్డా వర్షం వచ్చినా దారి తెలియదు కాబట్టి ఆ ముఖ్యంగా ఒక వాగుంది వాళ్ళకి మీ ఊరికి మధ్యలో, ఆ వాగులో దిగితే దారి కూడా అర్థం కాదు. అప్పుడు వాళ్ళ బ్రదర్ అవతల వైపు నుంచి వచ్చి కేకేస్తూ ఉంటాడు, కోటం రాజు అని, ఆ శబ్దం విని అటువైపు వెళ్ళిపోవాలా, లేకపోతే కింద దారి మనకు చీకట్లో దారి తెలవదు, అందులో వాగు పారుతూ ఉన్నట్లయితే అసలు తెలవదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అబ్బాయి చదువుకున్నాడు. మరి తర్వాత ఇంటికి పోయిన తర్వాత ఒక ల్యాంప్ పెట్టుకోవాలంటే కిరోసిన్ ల్యాంప్ కూడా ఇంట్లో పరిస్థితి చాలా కష్టంగా ఉంది. అటువంటి సమయంలో మరి ఎలా చదువుకున్నావు, ఎలా ఇలా ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అని నేను ఆ విద్యార్థిని అడిగినప్పుడు, కోటనరాజుని అడిగినప్పుడు కోటనరాజు నాకు ఒక విషయం చెప్పాడు, సార్ మా పరిస్థితి మాకు బాగా తెలుసు, ఇంట్లో నేను దీపం పెట్టుకోలేమన్న విషయం కూడా తెలుసు, కాబట్టి నేనేం చేయాలి, క్లాసులో పాఠం చెప్పేటప్పుడు ఏకాగ్రతతో వినటం, పరిగెత్తేటప్పుడు దాన్ని గుర్తు చేసుకోవటం, సో వైల్ రన్నింగ్ ఈజ్ ట్రయింగ్ టు రికలెక్ట్. సో జిజ్ఞాస కార్యవాహిక అంటారు, ఎవరైతే జిజ్ఞాస మీన్స్ ఆసక్తి పట్టుదల ప్యాషన్ ఎవరిలో ఉంటుందో వాళ్ళు కావాల్సింది సిద్ధించుకోవటానికి ఏదైనా చేస్తారు, ఎలాగైనా సాధిస్తారు. సో అటువంటి గట్టి పట్టుదల ఆ అబ్బాయిలో ఉండటం బట్టి ఆ అబ్బాయి ఆ పరిస్థితులు అలా ఉన్నప్పటికీ ఆ పరిస్థితుల్లో ఎలా పైకి రావాలో అన్నది ఆలోచించుకొని ఆ విషయం చేయగలిగాడు. ఈ విషయాన్ని నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం ప్రతి విద్యార్థికి చెప్తూ ఉంటాను, మీకు ఇక్కడ వసతులు లేవని, సరైన రూములు లేదనో, సరైన భోజనం లేదనో, సరైన ఫ్యాన్ లేవనో, సమైన ఏసీ లేవనో, మా చదువు సరిగా లేదని మీరు చెబుతూ ఉంటారు, కానీ నిజంగా పట్టుదల ఉన్నట్లయితే ఇవన్నీ ఏవి అడ్డురావు. గుర్తుపెట్టుకోండి, మహాభారతంలో కూడా ఒకవైపు అర్జునుడు ఉన్నాడు, అర్జునుడికి రాజప్రస్థానం నుంచి వచ్చాడు ద్రోణుడు గురువు, విలువిద్య నేర్పించాడు, పరీక్ష పెట్టే సమయం లేక వచ్చేసరికి కర్ణుల్లో ఉన్నటువంటి ప్రతిభ అందరికీ అర్థమైంది, అతనికి ఏ రాజుల యొక్క అండదండ లేదు ఆ రోజుకి, అతని యొక్క శక్తి సామర్థ్యాల నుంచి దుర్యోధనుడు అతన్ని స్నేహితుడిగా స్వీకరించాడే కానీ ఆ రోజు కర్ణుడికి వెనకాల ఒక సామాన్యమైనటువంటి ఒక మత్స్య కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు పెంచితే పెరిగినటువంటి వాడు కర్ణుడు. అదే ఏకలవ్యుడిని చూడండి మీరు, ఇప్పుడు ఏకలవ్యుడికి ఈ మాత్రం కూడా లేదు, అయినా అతను వీళ్ళిద్దరికన్నా కూడా యోధుడు అనిపించుకున్నాడు. అది గ్రహించినటువంటి ద్రోణుడు ఆ సమయంలో అర్జునుడిని ముందు పెట్టాలన్న ఉద్దేశంతో ఏదో ఒక గురు దక్షిణ రూపంలో ఆయన యొక్క బొటనవేలు తీసుకోవటం జరిగింది. లేకపోతే నిజమైన మేధావి, నిజమైన శక్తి సామర్థ్యం కలిగిన వాడు, నిజమైన అస్త్ర విద్యలో పటుత్వం ఉన్నటువంటి వాడు ఏకలవ్యుడు. కాబట్టి మీకు తెలియవలసిన విషయం ఏమిటంటే రాజప్రసాదాలు కాదు మనకు విద్యను నేర్పించేవి, మనకు విద్యను నేర్పించేది మనలో ఉన్నటువంటి పట్టుదల, మనలో ఉన్నటువంటి శ్రద్ధ, మనలో ఉన్నటువంటి ఏకాగ్రత, మనలో ఉన్నటువంటి భక్తి శ్రద్ధలే మనకు చదువునిస్తాయి కానీ మిగిలిన విషయాలు కాదన్న విషయం మీరందరూ తెలుసుకోవాలి.
మనం ఎక్కడున్నామన్నది కాదు ప్రధానం, మనం ఎలా చదువుతున్నాము, ఏ దృష్టితో చదువుతున్నాము, ఏది సాధించాలని చదువుతున్నాము అన్నదే ముఖ్యం. ఇటు కోటం రాజే కాదు, మీకు తెలుసో తెలీదో చౌదరి గారు కూడా ఒక ఆయన గురించి ఆయన చెప్పరు కానీ ఒక బత్తిలపల్లె గ్రామం ఎంత కుగ్రామం అంటే అంత కుగ్రామం. నిజంగా నేను ఆయన కూడా మా దగ్గరే చదువుకున్నారు. నేను ఎప్పుడు అనుకోలేదు ఇంత గొప్ప వ్యక్తి చౌదరిలో ఉన్నారన్న విషయం. గురువులు కూడా గ్రహించలేనంత గొప్ప వ్యక్తి మిస్టర్ చౌదరి. ఆ రోజుల్లో వాళ్ళ క్లాస్మేట్స్ పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ యొక్క చిల్డ్రన్ ఉన్నారు, చాలా పట్టణాల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళ మధ్యలో నిలబడి ముందుకొచ్చి చదువుకొని ఐఐటీలోకి వెళ్ళి ఎంటెక్ చేసి తర్వాత ఈరోజు చీఫ్ మినిస్టర్ గారికి ప్రధానమైనటువంటి సలహాదారుడిగా ఉన్నాడు అన్నట్లయితే, ఒక చిన్న కుగ్రామంలో నుంచి వచ్చిన వ్యక్తి, ఒక స్కూల్ మాస్టర్ గారి అబ్బాయి చౌదరి గారు, అటువంటి స్థానాన్ని ఆయన పొందగలిగారంటే మీరు ఆలోచించండి. ఇదే కాదు, ఈరోజు నేను ఏ కంపెనీలో అయితే పనిచేస్తున్నానో ఆ కంపెనీ యొక్క యజమాని, ఆయన పేరు ఆంజనేయులు అంటారు, ఆయన ఇప్పుడు అందరూ జీడీ అంటారు, ఆయన పూర్తి పేరు ఏంటంటే గుడి దశరథ ఆంజనేయులు. వాళ్ళ ఊరు ఇక్కడ మన గుంటూరు దగ్గర మాచవరమా, పిడుగురాల దగ్గర మాచవరం అనే విలేజ్. నేను వెళ్ళాను ఆ విలేజ్కి. ఆ విలేజ్ మా గ్రామం కన్నా కూడా చాలా చిన్న గ్రామం అది. ఈ బత్తలపల్లెమైన బత్తలపల్లె ఇంకా కాస్త పెద్ద విలేజ్, ఇంకా చిన్న గ్రామం అది. అటువంటి గ్రామంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు ఆయనకు అమెరికాలో రెండు ప్రదేశాల్లో వాళ్ళ ఇన్వికా సంస్థ ఉంది. అటు శాన్ హోజేలో ఉంది, తర్వాత వెర్మాంట్లో ఉంది, చైనాలో రెండు ప్రాంతాల్లో ఉంది, తర్వాత భారతదేశంలో ఢిల్లీలో, హైదరాబాద్లో, బెంగళూరులో కూడా ఆయన సంస్థ పెట్టడం జరిగింది. ఇన్ని సంస్థలు ఆయన నిర్మించడానికి ఏమిటి కారణం? కేవలం పల్లెటూరు నుంచి వచ్చినటువంటి విద్యార్థులే అయినప్పటికీ కూడా కాలేజీలో, సామాన్యమైన కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నప్పటికీ కూడా ఎలా వాళ్ళు పైకి రాగలిగారు, వాళ్ళల్లో ఉన్నటువంటి ఈ శక్తి సామర్థ్యాలు ఎలా బయటకు వచ్చాయి, ఎవరు వీటిని బయటికి తీసుకొచ్చారు, వాళ్ళల్లో ఉన్నటువంటి పట్టుదల, వాళ్ళల్లో ఉన్నటువంటి కృషి, రాత్రింబవళ్ళు కష్టపడి ఎవరైతే పనిచేస్తారో, ఏకాగ్రతతో పనిచేస్తారో వాళ్ళకే విజయం వస్తుంది. మనకున్నటువంటి హంగులు, ఆర్భాటాలు వలన మనకు అభివృద్ధి రాదు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, మనల్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తారు అని ఆలోచిస్తున్నంతకాలము మనం వెనకాలబడి ఉంటాము. మనల్ని మనం నమ్ముకున్నట్లయితే, ది పర్సన్ హూ బిలీవ్స్ హిమ్సెల్ఫ్, ఆత్మవిశ్వాసం ఎవరికి ఉందో, నిన్ను నీవు నమ్ముకోనట్లయితే ఇంకొకరు నిన్ను నమ్మలేరు. కాబట్టి ముందు నిన్ను నువ్వు నమ్ముకో, నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను నమ్ముకో. అలాంటప్పుడు నువ్వు ఎంత ఉన్నత శిఖరాలకైనా ఎదగగలవు. ఇది మనకు హిస్టరీ నేర్పిస్తున్నటువంటి పాఠం. దీన్ని గ్రహించుకొని మీరందరూ పైకి వస్తారని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకి, చౌదరి గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్య గారు. ప్రొఫెసర్స్తో వచ్చిన ఇబ్బంది ఇదే. సో వాళ్ళకి 45 మినిట్స్ కంప్లీట్ చేయాల్సిందే. సో ముందు కంప్లీట్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. అక్కడికి ఆయన పావుగంట ముందే ఫినిష్ చేశారు. థ్యాంక్ యూ సార్. సో ఇంకా మనం క్యూఎండేలోకి వెళ్ళిపోదాం ప్లీజ్. సో మైక్స్ ఎక్కడ ఉన్నాయి? ఫస్ట్ ప్రశ్న ఎవరు అడగబోతున్నారు, అమ్మాయిల అబ్బాయిల? నో, అమ్మాయిలు, లేడీస్ ఫస్ట్ అన్నాం కదా, తర్వాత మీకే. మైసెల్ఫ్ బాగ్వి ఫ్రమ్ ద ఫోర్త్ ఇయర్ ఈసి. ఐ వాంట్ టు ఆస్క్ ద 2 క్వశ్చన్స్ అండ్ మై ఫస్ట్ క్వశ్చన్ ఈస్ హౌ వీ కెన్ రిడ్యూస్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ద రివర్స్ ఇంజనీరింగ్ రిలేటెడ్ టు ద సైబర్ సెక్యూరిటీ అండ్ వై డోంట్ వీ రీస్టార్ట్ ఏ కంపెనీ ఆన్ ద ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద సైబర్ సెక్యూరిటీ బై డెవలపింగ్ ఏ సాఫ్ట్వేర్? మంచి క్వశ్చన్ అమ్మా. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. పర్టికులర్ నువ్వు అడిగింది సెక్యూరిటీలో మనం కాంప్రమైజ్ కాకూడదు, నువ్వు చెప్పింది కరెక్టే. మనం ఇక్కడే సెక్యూరిటీ సాఫ్ట్వేర్ ఇక్కడే డెవలప్ చేసి ఇక్కడే హార్డ్వేర్ ప్రొడక్ట్స్ కూడా చేస్తే అప్పుడు కంట్రీకి కూడా మంచిది, కంపెనీస్ కూడా మంచిది. ఇప్పుడు వేరే కంట్రీ వాళ్ళు తయారు చేసిన అన్నీ ఉపయోగిస్తున్నాము, అది మంచిది కాదు. నువ్వు చెప్పింది కరెక్టే. ఇప్పుడు మీలో ఎవరన్నా స్టూడెంట్స్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టార్టింగ్ ఏ సైబర్ సెక్యూరిటీ ప్రోడక్ట్ కంపెనీ ఏమైనా చేయాలనుకుంటే మటుకు వీ విల్ డెఫినెట్లీ ఐడెంటిఫై సమ్ గుడ్ మెంటర్స్ ఫర్ యూ, బికాజ్ దర్స్ ఎ వెరీ బిగ్ ఆపర్చునిటీ. మన పర్టికులర్ డిఫెన్స్లో వేరే కంపెనీ సైబర్ సెక్యూరిటీ ప్రోడక్ట్స్ ఉపయోగించుకోలేరు, ఎందుకంటే డిఫెన్స్ కెనాట్ బి కాంప్రమైజ్, సెక్యూరిటీ కెనాట్ బి కాంప్రమైజ్డ్. సో వెరీ బిగ్ ఆపర్చునిటీ. మీరు స్టూడెంట్స్ మీద ఆలోచించి ఏదైనా చేయాలనుకుంటే మటుకు తప్పకుండా మేము గైడెన్స్ ఇస్తాం. ఐఎమ్ నాగార్జున. ఇన్ రీసెంట్ ఇయర్స్ ఎవ్రీవన్ టాక్ అబౌట్ మాల్ ప్రాక్టీసింగ్ ఇన్ ఈవీఎమ్స్. సో వై కాంట్ వీ ప్రొవైడ్ బయోమెట్రిక్ ఇన్ ఈవీఎమ్స్?
బయోమెట్రిక్స్ పెట్టినా కూడా ఇంకా హ్యాక్ చేస్తున్నారు ఇంత. ఎందుకంటే ఇప్పుడు హ్యాకర్స్ ఎట్లా తయారైపోయారంటే కొత్త కొత్త టూల్స్ పెట్టే కొద్దీ దానికంటే ఇంకా దాన్ని ఏ విధంగా అధిగమించాలని చెప్పేసి వాళ్ళ ఆ దిశలో హ్యాకర్స్ ఈ దొంగతనాలు కూడా ఆ దిశలో ఎక్కువ అవుతున్నాయి. సో అగైన్ దట్స్ ఏ బిగ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే ఈరోజు అన్ని ఇంటెలిజెంట్ దొంగతనాలు. ఈ మధ్య మన కాస్మోస్ బ్యాంక్ అని పూనాలో ఉన్న బ్యాంకు జస్ట్ 2 డేస్ హాలిడే వస్తే ఆ 2 డేస్లో 92 crores వాళ్ళు ఎక్కడి నుంచో వేరే దేశాల నుంచి హ్యాక్ చేసి తర్వాత వాళ్ళ డెబిట్ కార్డు ఐడెంటిటీ తీసుకొని దాదాపు 24 కంట్రీస్లో సైమల్టేనియస్గా ఆ డెబిట్ కార్డ్స్ ఉపయోగించేసి ఆ 2 రోజులు హాలిడేస్లో డబ్బు కాల్ చేశారు. ఇట్లాంటివి ఎందుకంటే కొత్త కొత్త హ్యాకర్స్ న్యూ ఇన్నోవేటివ్ చేస్తున్నారు కాబట్టి దాన్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలని దట్స్ అన్ ఆపర్చునిటీ. ఒక బయోమెట్రిక్ ఒక్కటే సొల్యూషన్ కాదు, టెస్ట్ బి లుక్డ్ ఇన్ టు ఇన్ ఏ వెరీ కాంప్రహెన్సివ్ వే. బట్ వీఆర్ హ్యావింగ్ ఎథికల్ హ్యాకర్స్ ఇన్ ఇండియా, సో వై కాంట్ వీ హ్యాక్ ద వీ హ్యాక్ ఇట్ సెల్ఫ్ దెన్ వై కాంట్ వీ ప్రొవైడ్ సెక్యూరిటీ ఫర్ అస్? నో, ఎథికల్ హ్యాకింగ్ ఈజ్ ఎ బిగ్ ఆపర్చునిటీ బై ఇట్ సెల్ఫ్. ఇఫ్ యూ బికమ్ ఎథికల్ హ్యాకర్ యూ గెట్ లాడ్ ఆఫ్ జాబ్స్. ఎథికల్ హ్యాకింగ్ ఈజ్ ఏ మేము కూడా మొన్న స్టూడెంట్స్ని ఉపయోగించేసి మన ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్స్ డేటా ఇవన్నీ కూడా దాన్ని స్టూడెంట్స్తో హ్యాకింగ్ చేపించాము. ఇది ఎథికల్ హ్యాకింగ్. దెన్ వీ కేమ్ టు నో లాడ్ ఆఫ్ ఇష్యూస్ విచ్ వీ నీడ్ టు ప్రొటెక్ట్. ఆ ఎథికల్ హ్యాకింగ్ ఈజ్ ఏ ఎక్సర్సైజ్. ప్రతి కంపెనీ చేయాలా, ప్రతి గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎథికల్ హ్యాకింగ్ అలౌ చేయాలా? అలౌ చేసినప్పుడే అందులో లోపాలు ఏమున్నాయి తెలుసుకోవచ్చు. సో అట్లా చేయకుంటే ఎథికల్ హ్యాకింగ్ చేయకపోతే బయట నుంచి హ్యాకర్స్ మనల్ని హ్యాక్ చేస్తారు. అందుకని ఎథికల్ హ్యాకింగ్ ఈజ్ ఎ బిగ్ ఆపర్చునిటీ. మీలో ఎవరైనా ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకుంటే మటుకు వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు ఇంట్లో కూర్చొని సంపాదించుకోవచ్చు. జిగ్నేష్ విల్ యాడ్. నేను ఈవినింగ్ మీ ఊరికి వస్తానమ్మా. నేను మీ ఊరికి వస్తున్నప్పుడు దారిలో తెలంగాణ ఆర్టీఓ చెక్ పోస్ట్ వచ్చింది. చూసారు ఎప్పుడన్నా? అక్కడ రాగానే ట్రాఫిక్ అంతా ఆగిపోయింది. ఏమైందా అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ రోడ్డు బాలే, అస్సలు బాల. కరెక్ట్గా చెక్ పోస్ట్ దగ్గర రోడ్డు బాల. నేను పక్కన మా ఫ్రెండ్ ఉన్నాడు, డ్రైవ్ చేస్తున్నాను, అడిగా ఏం బాగా రోడ్డు వేసుకోవచ్చు కదా చిన్న చిన్న, ఇంత బాగుంది రోడ్డు, ఈ చిన్న బిట్ ఎందుకు బాగాలేదంటే అది సింపుల్గా ఒక మాట ఉన్నాడు. ఇప్పుడు మనం మామూలుగా రోడ్డు ఇక్కడ బాగుందనుకో లారీలన్నీ ఫాస్ట్గా వెళ్ళిపోతాయి, ఎవడు ఆపడు. అదే రోడ్డు బాగాలేదనుకో అక్కడ ఆటోమేటిక్గా వాడు ఆపుతాడు, ఆపినప్పుడు వీళ్ళు పట్టుకుంటారు, పట్టుకొని ఫాస్ట్గా పని కానిస్తారు. సో సైబర్ సెక్యూరిటీలో కూడా 2 విషయాలమ్మా వీటిలో. ఒకటి, పక్కవాడి లూప్ హోల్స్ పట్టుకొని వాడి ఇన్ఫర్మేషన్ లాగేసి వాడి దగ్గర నుంచి ఏదైనా చేసేయగలిగితే చేసేంత ఒక రకం. ఇలా మనం ఎదుటోడు ఎదగకుండా మనం వాడిని ఏదో చేసేయచ్చు, వాడిని ఏదో లాగేసేయచ్చు వాడి ఇన్ఫర్మేషన్ని. రెండో రకం ఏంటి, వాడు అసలు వాడి సిస్టమ్ పనిచేయకుండా చేస్తే, వాడి రోడ్లు పాడు చేస్తే, వాడి దానికి టైంకి ఇన్ఫర్మేషన్ అందకుండా చేస్తే, ఐఆర్సిటీసీ వెబ్సైట్ని ఎంత లోడ్ చేస్తే ఒరిజినల్ యూజర్స్ కాకుండా ఫేక్ యూజర్స్ని క్రియేట్ చేసి కంటిన్యూస్గా దాన్ని పింగ్ చేస్తే, దాని నెట్వర్క్ బ్యాండ్విడ్త్ చాలక అది ఫెయిల్ అయితే, ఇండియన్ రైల్వే సిస్టమ్ ఫెయిల్ అయితే అప్పుడు ఎవరికి ఉపయోగం? సో ఇలా ఆలోచించే రకం ఇంకోటి అనమాట. సో ఒకటి, వాడి దగ్గర నుంచి డైరెక్ట్ తీసుకోవడం. రెండు, వాడి సిస్టమ్ పనిచేయకుండా చేయడం. ఈ రెండింటిలో మీకు కావాల్సిన కామన్ థింగ్స్ అని మీరు అడిగిన 2 క్వశ్చన్స్కి కామన్గా ఉన్నవి హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. సో మనం ఏం చేస్తున్నాం, కాలేజీలో సాఫ్ట్వేర్ బాగా నేర్చుకుంటున్నాం అవునా? సో ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అంటే ఏంటి, లేదా అదేంటి ఇదేంటి అని చెప్పేసి, ఫిషింగ్ అంటే ఏంటి, ఇవన్నీ వీఆర్ లెర్నింగ్ బేసిక్స్ ఏంటో. బట్ అటుపక్క అసలు రూటర్ ఏం చేస్తుంది, టీసీపీ ఐపీ ప్రోటోకాల్ అంటే ఏంటి, ఇది హెచ్డిటిపిఎస్ ప్రోటోకాల్ అంటే ఏంటి, అది డేటా ప్యాకెట్స్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది, అసలు ఈ ప్యాకెట్ని కరెక్ట్గా వెళ్ళకుండా చేస్తే ఎదుటికి ఎలా లాస్ అవుతుంది, అసలు రాంగ్ ఇన్ఫర్మేషన్ పంపిస్తే అసలు ఏమవుతుంది, ఆ ఫండమెంటల్గా లోపల ఏం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ మేము మీ సార్ చెప్పినప్పుడు ఇందాక దట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. మీరు ఎప్పుడైతే హ్యాండ్స్ ఆన్ చేతిలోకి వచ్చి లోపల ఏది ఎలా వెళ్తుందో మీకు తెలిస్తే, యూ కెన్ రియల్లీ హ్యావ్ ది స్ట్రెంగ్త్ ఇన్ ది సబ్జెక్ట్ దట్ యూ హ్యావ్. అందుకనే యూనిట్ టు హ్యావ్ బోత్ సైడ్స్ ఆఫ్ ది కాయిన్. మీరు అడిగినట్టు రివర్స్ ఇంజనీర్ చేయకుండా ఉండాలంటే సాఫ్ట్వేర్లో సొల్యూషన్స్ ఎన్ని ఉన్నాయో హార్డ్వేర్లో కూడా అన్నీ రావాలి. ఆ చిప్స్ కానీ సెన్సర్స్ కానీ RFID కానీ 100 రకాలు ఉన్నాయి ఈరోజు మార్కెట్లో. ఇప్పుడు అతను అడిగిన ఆధార్ విషయంకి వస్తే, ఆధార్లో ఉన్న ప్రాబ్లం ఎస్ చేసేయచ్చు, మా ప్రాబ్లం కాదు. బట్ చేసిన తర్వాత ఈ ఆధార్ ఏ మనిషి తెలిసిపోతుందిగా నాకు, ఏ మనిషి ఎవడు కొట్టేసాడు తెలిసిపోతుందిగా నాకు. సో ఎన్ని సీక్రెట్లు ఇచ్చినా ఎన్క్రిప్టే చేస్తున్నావు. సో ఎవడో ఒకటి దగ్గర పవర్ ఒకటి దగ్గర ఉంటుంది, వాడు డీక్రిప్ట్ చేసి లాక్కొచ్చు రేపొద్దునా. సో అందుకని చెప్పి ఇంకా అక్కడ దాకా రాలేదు, చేయలేక కాదు, కొన్ని పాలసీ ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని రకరకాల ఇష్యూస్ ఉన్నాయి దాని చుట్టూ. సో ఈవెన్చువల్లీ వీల్ కమ్ టు ఎవ్రీథింగ్, బట్ ఒక సిస్టమ్స్ ఫామ్ అవ్వాలి.
ఆ సిస్టమ్ని సాలిడ్గా ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు కావాలి మనకి. ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి, మనం వాడుతున్నామా? సో ఇట్లానే ఉంటాయి. సో సిస్టమ్స్ ఉన్నా అది ఫాలో అయ్యే మనుషులు కూడా రావాలి. సో ఇట్ టేక్ సమ్ టైమ్ అమ్మా. యా, ఐఎమ్ సాయి కుమార్. రీసెంట్లీ కేరళ వాజ్ అటాక్డ్ బై ఫ్లడ్స్, వి ఆల్ నో దట్. బట్ వీ హ్యావ్ సెవరల్ టెక్నాలజీస్ లైక్ రిమోట్ సెన్సింగ్ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ లైక్ దట్. దెన్ ఇన్ కేరళ దే లాస్ ద ప్రాపర్టీ అండ్ లైవ్స్ ఆల్సో. వై షుడ్ వీ ముందే మనం ఎందుకు కనుక్కొని దాన్ని సేవ్ చేయలేకపోతున్నాము? అట్లీస్ట్ ప్రాపర్టీ అంటే నెక్స్ట్ అయినా మనం సంపాదించుకోవచ్చు, బట్ లైఫ్స్ కాంట్ కదా. సో వాళ్ళని ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయడం, లేకపోతే ఏ ఏరియా అఫెక్ట్ అయిద్దో వాళ్ళని ముందే చెప్పేసి, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. సో ముందే టెక్నాలజీ, మనకున్న టెక్నాలజీని మనం యూజ్ చేసుకొని అలాంటి ఏరియాస్కి సజెషన్స్ అండ్ మెజర్మెంట్స్ ఇవ్వడం మంచిది కదా. ఎనీ టెక్నాలజీ గై హూ వుడ్ లైక్ టు అడ్రస్ దిస్? హాయ్, మై నేమ్ ఇస్ రామ్. ఆన్సర్ టు యువర్ క్వశ్చన్, టెక్నాలజీ లేదు అనేది లేదు. వాట్ హ్యాపన్ టు వైజాగ్ హుద్హుద్? ఇట్స్ అబౌట్ హౌ ప్రొయాక్టివ్ ఈజ్ అ లీడర్ టు ఎన్ష్యూర్ దాట్ ఇఫ్ ద సైక్లోన్ ఈస్ కమింగ్ అప్, వాట్ ప్రికాషన్స్ డు వీ హ్యావ్ టు టేక్? సి, ఆంధ్రప్రదేశ్ హ్యాస్ గాట్ అ లీడర్, ఆర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ హూ హ్యాస్ ప్రొయాక్టివ్ ప్లానింగ్. సో అండ్ ఐమ్ టెలింగ్ యూ, ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్ అండ్ ఐవ్ సీన్ హుద్హుద్ లైఫ్, అండ్ వీవ్ నాట్ లాస్ట్ అ సింగిల్ లైఫ్ ఇన్ దట్ బిగ్ హుద్హుద్. సో నౌ యూ గాట్ మై, ఐ హోప్ యూ ఆన్సర్డ్ యర్ క్వశ్చన్. టెక్నాలజీ ఈస్ దేర్, బట్ హౌ ప్రొయాక్టివ్లీ డు వీ రియలీ అడ్రస్ ఇట్ అండ్ దెన్ గో హెడ్ అండ్ యూటిలైజ్ ద టెక్నాలజీ అండ్ టేక్ ఇట్ ఫర్దర్? డిడ్ ఐ ఆన్సర్ యర్ క్వశ్చన్? ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ గైరోస్కోపిక్ వెహికల్. యాక్చువల్లీ గైరోస్కోపిక్ వెహికల్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ డిజైన్ పర్పస్ బట్ నాట్ ఇన్ ప్రాక్టికల్. వై షుడ్ దే ఆర్ స్టిల్ ఇంప్లిమెంటెడ్? ఇఫ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ప్రాక్టికల్, వాట్ ఆర్ దేర్ అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్? ఏం వెహికల్ అమ్మది? గైరోస్కోపిక్ వెహికల్. గైరోస్కోపిక్ అంటే డ్రైవర్లెస్ వెహికల్. వాట్ డస్ దట్ మీన్? నేను యూ అండర్స్టూడ్ దట్? ఓకే, నువ్వు ఒక పని చేయమా, నువ్వు బాగా మీ మెంటర్, నువ్వు మెంటర్ మెంటి సెషన్కి వెళ్ళబోతున్నావు అని అనుకుంటున్నాను నేను. యూ కెన్ ఇన్ఫ్యాక్ట్ గెట్ యువర్ డౌట్ క్లారిఫైడ్ ఇన్ దట్ సెషన్. ఓకే, వన్ మోర్ క్వశ్చన్ సార్. హౌ సాఫ్ట్వేర్ ఈజ్ మేడ్ సార్? హౌ సాఫ్ట్వేర్ ఈజ్ మేడ్ బై రైటింగ్ ఏ ప్రోగ్రామ్? ఎనీథింగ్ ఎల్స్? ఏం చెప్తారు అమ్మాయిలు, చాలామంది సిఎస్సీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాట్ యు మీన్ బై ఏ సాఫ్ట్వేర్? ఓకే, మీరే చెప్పండి ప్రశ్నకి సమాధానం. ఎవరైనా ఉన్నారు సిఎస్సీ వాళ్ళు? ఎవరు చెప్పరా? ఇందాక చేతులు ఎత్తేసారు చాలామంది. ఓకే, సో ఏంటండి సాఫ్ట్వేర్ అంటే ఏంటి? ఐ థింక్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఇక్కడ పెట్టుకొని సాఫ్ట్వేర్ అంటే ఏంటి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఫన్నీగా ఉంటుంది. బట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దర్ ఆర్ ఫ్యూ థింగ్స్ దట్ ఐ వాంట్ టు షేర్. ఇందాక ఐ థింక్ మీ కాలేజ్ హెడ్ మెన్షన్ చేస్తారు, ఇక్కడున్న స్టూడెంట్స్ కంప్యూటర్ని అసెంబుల్ చేయడం, డిసెసెంబుల్ చేయడం అనే నోహవ్ ఆల్రెడీ ఉంది అని. సో ఇన్ దాట్ రిగార్డ్ యాక్చువల్లీ దిస్ వన్ థింగ్ ఐ వాంట్ టు ఆస్క్. సో హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ ల్యాప్టాప్స్? ఇట్స్ ఓకే, ఐ మీన్ డెస్క్టాప్ ఆర్ అ కంప్యూటర్, హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ యూజ్డ్ ఇట్? ఓన్లీ వన్? డెస్క్టాప్. ఓకే, యూ ఆల్ హ్యావ్ మొబైల్స్, యూ ఆల్ హ్యావ్ యూజ్ స్మార్ట్ ఫోన్స్? నాట్ ఇన్ ద కాలేజ్, అవుట్ సైడ్ ద కాలేజ్? ఓకే, హౌ మెనీ ఆఫ్ యూ నో హౌ ద డివైస్ వర్క్స్? దాని లోపల యాప్స్ తెలుసా, వాట్సాప్ తెలుసా, ఎంతమంది యూజ్ చేస్తారు? ఒకళ్ళేనా? అందరు యూజ్ చేస్తారు కదా. ఫేస్బుక్ ఎంతమంది వాడతారు? రైట్, కానీ ఆ డివైస్ ఎలా వర్క్ అవుతుంది ఎంతమందికి తెలుసు? ఇప్పుడు మీరు దానిలో ఒక మూవీ ప్లే చేస్తున్నారంటే, లేదా ఒక సాంగ్ ప్లే చేస్తున్నారంటే, అసలు లోపల హార్డ్వేర్ ఏముంది, లోపల సాఫ్ట్వేర్ ఎలా వర్క్ అవుతుంది అనే నాలెడ్జ్ ఎంతమందికి తెలుసు? కెన్ యూ ప్లీజ్ రేజ్ హ్యాండ్స్. ఒక ల్యాప్టాప్లో మనం మూవీ ప్లే చేసామంటే ఫస్ట్ దానికి అది మెమరీకి లోడ్ అయ్యి, ఒకవేళ ఎన్కోడ్ అయ్యి ఉన్న ఫార్మాట్ అయితే డికోడ్ అయ్యి, ఈ ఎన్కోడింగ్ డికోడింగ్ కోసం కొన్ని హార్డ్వేర్ ఐపీస్ యూజ్ చేస్తాం. దాన్ని ఫార్మాట్ ఫస్ట్ గ్రాఫిక్స్ ఇంజిన్ తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి తర్వాత డిస్ప్లే ఇంజిన్ ద్వారా మనం ఒక మానిటర్ మీద డిస్ప్లే అవుతుంది. దీని అంతటి కూడా ప్రాసెసింగ్ పవర్ కావాలి, అది ఏదో గ్రాఫిక్స్ నుంచి వస్తుంది ఆర్ కోర్ ప్రాసెసర్ నుంచి వస్తుంది కంప్యూట్.
వైల్ దిస్ ఇస్ ఆల్ ద హార్డ్వేర్ పార్ట్, ఈ హార్డ్వేర్ పార్ట్ ప్రాపర్గా వర్క్ అవ్వాలంటే దెర్ ఆర్ సాఫ్ట్వేర్ అల్గోరిథమ్స్ డివైస్ డ్రైవర్స్ ఫర్ ఈచ్ ఆఫ్ దిస్ హార్డ్వేర్ ఐపీ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్, అప్పుడు మాత్రమే మనకు ఆ సిస్టమ్ వర్క్ అవుతుంది. నో ఈ అండర్స్టాండింగ్ అనేది ఇందాక యూనో వన్ ఆఫ్ ద డెలిగేట్స్ చెప్పినట్టు అప్లికేషన్ బేస్డ్ థింకింగ్, ఈ థాట్ ప్రాసెస్ అనేది మీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే మీరు నేర్చుకున్న ఏ సబ్జెక్ట్ అయినా మీ కెరియర్లో మీకు నిజంగా హెల్ప్ అవుతుంది. సో దిస్ ఇస్ డెఫినెట్లీ వన్ థింగ్ యూనో ఐ వాంటెడ్ టు సే. ఇప్పుడు ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంత ప్రామినెంట్ ఎందుకు అవుతున్నాయంటే బికాస్ ఇట్ టేక్స్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ద కేపబిలిటీస్ ఆఫ్ బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్, రైట్? సో అండ్ 3 ఇయర్స్ కంటిన్యూయింగ్ టు ద ఫస్ట్ వన్ అప్లికేషన్ బేస్డ్ లెర్నింగ్, ఐ థింక్ దట్స్ డెఫినెట్లీ వన్ టేక్ అవే ఐ వాంట్ ఈచ్ ఆఫ్ యూ ఇన్ దిస్ హాల్ టు గో బ్యాక్ విత్. సో సెకండ్ థింగ్ ఇస్ అవేర్నెస్. ఈ రోజున జయ గారు చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు, కాలేజ్ కనెక్ట్. సో మీకు ఇక్కడ యూనో ఇన్ దిస్ ఆన్ దిస్ స్టేజ్ ఇట్సెల్ఫ్ దెర్ ఆర్ వేరియస్ పర్సనాలిటీస్ వర్కింగ్ ఆన్ IoT, బ్యాంకింగ్, మెడికల్, యూనో అకాడమిక్ అండ్ లాట్ ఆఫ్ అదర్ సెగ్మెంట్స్, రైట్? AR, VR. సో ప్రెటీ మచ్ ఎవ్రీ టెక్నాలజీ, ఇప్పుడు అప్కమింగ్ టెక్నాలజీలో ఉన్న ప్రతి ఫేమస్ పర్సనాలిటీ మనకి స్టేజ్ మీద ఉన్నారు, రైట్? కానీ ఎండ్ ఆఫ్ ద డే మీకు మీ ఫండమెంటల్స్ చాలా ముఖ్యం, రైట్? మీ బేసిక్స్ మీ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. దట్ ఈస్ వన్ థింగ్ యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్. బట్ యూ హ్యావ్ టు బి అవేర్ ఆఫ్ వాట్ ఆర్ ది టెక్నాలజీస్ దట్ ఆర్ దేర్ ఇన్ కరెంట్ జనరేషన్. ఒక 4 ఇయర్స్ బ్యాక్ మీరు మీ పాస్ట్ సీనియర్స్ ఎలా ప్లేస్ అయ్యారు దాన్ని ఒక రిఫరెన్స్గా తీసుకుంటే దట్ ఈస్ నో లాంగర్ అప్ టు డేట్, రైట్? సో ఇప్పుడున్న టెక్నాలజీస్ ఏంటి అనేది మీరు అవేర్నెస్ పెంచుకొని అప్పుడు మీరు ఒక డెసిషన్ తీసుకోండి ఏ కెరియర్లోకి మీరు వెళ్ళాలి అనేది, రైట్? సో సెకండ్ థింగ్ ఈజ్ అవేర్నెస్, వెరీ ఇంపార్టెంట్. థర్డ్ థింగ్ ఈజ్ కాలేజ్ కనెక్ట్. హౌ డూ యూ టేక్ ఇట్ ఫార్వర్డ్? వీ హ్యావ్ మెంటర్ మెంటీ అంటున్నాం, ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా మీరు యూ కెన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ యువర్ అలుమ్ని, ద థర్డ్ ఏ, రైట్? అలుమ్ని, యువర్ ఓన్ కాలేజ్, లైక్ మీ కాలేజ్ హెడ్ చెప్పారు చాలామంది అక్రాస్ ద వరల్డ్ డిఫరెంట్ కంపెనీస్లో మీ కాలేజ్ ప్రకాశం కాలేజ్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు అని. సో ఆర్ యూ రియల్లీ ఇన్ టచ్ విత్ దెమ్? హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఇన్ టచ్ విత్ దెమ్? ఐ జస్ట్ సీ వన్ హ్యాండ్. సో దేర్ లైస్ ది ఆన్సర్, రైట్? ఒక కాలేజ్ కనెక్ట్ అనే ఒక ప్రోగ్రామ్ లేకపోయినా కూడా మీకు ఒక విల్ ఉంటే మీకే ఒక వే ఉంది ఆల్రెడీ, రైట్? సో దీన్ని ఇంకా ప్రామినెంట్ చేయడానికి ఇప్పుడు ఇలాంటి మెంటర్స్ వస్తున్నారు, డిఫరెంట్ టెక్నాలజీ అవేర్నెస్ ఉన్న వాళ్ళు. కానీ మీ కాలేజ్లో ఉన్న మీ ఓన్ అలుమ్నస్తో మీరు కనెక్ట్ అవ్వడానికి చాలా మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. లింక్డ్ఇన్ ఇస్ వన్ ఎగ్జాంపుల్. మీ అందరికీ ఫేస్బుక్ తెలుసు, వాట్సాప్ తెలుసు, బట్ లింక్డ్ఇన్ తెలుసా? ఎంతమందికి తెలుసు లింక్డ్ఇన్? ఓకే, ఐఎమ్ డిలైటెడ్ అట్లీస్ట్ హాఫ్ ద ఆడియన్స్ హెవ్ రేజ్ ద హ్యాండ్స్. సో లింక్డ్ఇన్ ఇస్ అ గ్రేట్ ప్లాట్ఫామ్. యూ కెన్ గో సర్చ్ ఫర్ ఆల్ యువర్ అలుమ్నై ఇన్ ప్రకాశం కాలేజ్. ఎవరైతే ఇక్కడ చదువుకొని వెళ్ళారో వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరితో కనెక్ట్ అవ్వండి. టేక్ గైడెన్స్ ఫ్రమ్ దెమ్ అండ్ వాళ్ళకున్న కాలేజ్ రూట్స్తో వాళ్ళే మీకు హెల్ప్ చేస్తారు. యూ డోంట్ నెసెసర్లీ నీడ్ టు రిలై ఓన్లీ ఆన్ అస్, వీ కెన్ డెఫినెట్లీ గైడ్ యూ, బట్ ప్లీజ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ యువర్ ఓన్ అలుమ్నస్. అండ్ ఇది ఈ కాలేజే కాదు, ప్రతి కాలేజ్ వాళ్ళు కూడా త్రూ లింక్డ్ఇన్ వాళ్ళ ఓన్ అలుమ్నైతో కనెక్ట్ అయ్యి దీన్ని ఇంకా ఒక పెద్ద రెవల్యూషన్, అంటే జయ గారు స్టార్ట్ చేసిన ఈ స్టెప్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే ఇలాంటి కొన్ని వేస్ మీకు మీరే ఫిగర్ అవుట్ చేసుకోవచ్చు ఇదే డైరెక్షన్లో. So that is, you know, something I wanted to say. So, and last but not the least, my left-hand side and my right-hand side, I see 2 groups. Deenlo entha mandi jobs continue chestaru? You are all planning to get a job, right? In your own choice of domain. Entha mandi job cheyalanukuntunnaru? I don't see all the hands raised. Everybody? Are there any exceptions? Most of you, right? Either entrepreneurial or a company job. On my right hand side, how many of you are planning to continue your career? Wow, I think lot more hands here. Okay, the reason why I specifically asked is to make sure that I also say a word for the girl power here. So usually girls, right, ABCD is low, ABCD. Girls are very good in A and C, attitude and commitment. You typically are found to be having, this is based on my own experience also, that very right attitude, very good commitment levels. But what girls lack in are B and D. So B is being bold, D is dreaming big, right? So first thing is you don't dream big. That is why typically we see that women lag in, you know, scaling up the same heights at the same ratio as we see. So please don't give up. Continue, you know, to continue your career despite all your future responsibilities. And that's a small message. With that, I wish each of you very luck. And last but not the least, I want to thank everyone on the stage for giving me this opportunity. నీ ప్రశ్నకి సమాధానం నన్నప్ప నేను గారు రిప్లై ఇచ్చేలోగా దొరికేసింది. సో గైరోస్కేప్ అన్నావు కదా, సో అదేదో ఏరోస్పేస్కి సంబంధించిందట. మన మీ నీకు ఇంకొక అవకాశం కూడా బహుశా జర్మనీకి వెళ్ళేందుకు మార్గం. యాక్చువల్లీ సిన్స్ లాస్ట్ 2-3 క్వశ్చన్స్ ఐమ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ ది క్వశ్చన్స్ స్టూడెంట్ ఇస్ ఆస్కింగ్, బికాస్ యాక్చువల్లీ ఐ ఇమీడియట్లీ జంప్డ్ ఇన్ టు టుడేస్ సెషన్.
See, before you're asking about the gyroscopic transport vehicle, do you know Vaimanik Shastra? Vaimanik Shastra. Vimana Shastram. Vaimanik Shastra. Vimana Shastram. ఇప్పుడు యాక్చువల్గా మనకి రైట్ బ్రదర్స్ అందరూ ఏరోస్పేస్ అండ్ ఎయిర్నాటిక్ అప్లికేషన్స్ వచ్చాయి అని చెప్తున్నారు కదా. ఈ గైరోస్కోపిక్ వెహికల్ గురించి, దాని ట్రాన్స్మిషన్ గురించి, అది ఎలా పనిచేస్తుందో మన విమాన శాస్త్రంలో ఎప్పుడో మన వాళ్ళు రాశారు. ఆ అప్లికేషన్స్ మనం ఎలా వాడుతున్నాం అనేది ఇప్పుడు అంతా జరుగుతుంది. ఈ రాకెట్స్ కానీ, మై బీటెక్ ఇన్ ఏరోనాటిక్స్ అండ్ మాస్టర్స్ ఇన్ ఏరోస్పేస్. నువ్వు అడిగిన ట్రాన్స్పోర్ట్ వెహికల్ యాక్చువల్గా ఏదైతే ఉందో అది హ్యూమన్స్కి ఎంతవరకు ఉపయోగపడుతుందో బట్టి ట్రాన్స్పోర్ట్ వెహికల్ని వన్ బై వన్ స్టేజ్ వైజ్గా మనం చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు ఎడ్ల బండ్లు వాడేవాళ్ళు, తర్వాత మోటార్ వెహికల్స్ వచ్చాయి, తర్వాత గాల్లో వెలుగు ఎగురుతున్నాం, తర్వాత టూరిజంకి, అంతరిక్షానికి వెళ్ళొస్తున్నాం మనం. నువ్వు యాక్చువల్గా గైరోస్కోపిక్ వెహికల్ ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తుందో అడిగే బదులు ఎలా స్టార్ట్ చేయాలి, ఎవరు మెంటర్గా ఉంటారంటే ఎవరో ఒకరు ముందు వచ్చేసారు ఇక్కడి నుంచి. ఇప్పుడు యాక్చువల్లీ ఆయన కూడా ఫ్లడ్స్ గురించి అడిగాడు. యాక్చువల్లీ వీఆర్ ది ఇండస్ట్రీ పీపుల్ యాక్చువల్లీ హూ ఆర్ వర్కింగ్ ఆన్ ది అప్లికేషన్స్ అండ్ యు ఆర్ ద పీపుల్ యాక్చువల్లీ హూ ఆర్ సిట్టింగ్ అండ్ స్టడీయింగ్ నీడ్ టు బ్రింగ్ ద కాన్సెప్ట్స్. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ గురించి అడిగారు. వీఆర్ ద పీపుల్ హియర్ యాక్చువల్లీ టు మెంటర్ యూ టు స్టార్ట్ సంథింగ్ ఇమీడియట్లీ. అది జాబ్ కావచ్చు, స్టార్టప్ కావచ్చు, లేకపోతే వేరే దేశంలో ఏదైనా కావచ్చు. సాఫ్ట్వేర్ ఎలా పనిచేస్తుందో అడిగావు. యాక్చువల్గా నువ్వు ఎలా మాట్లాడుతున్నావు భాషని? అక్షరాలతోనే కదా. దాని సాఫ్ట్వేర్ ఎలా తయారు చేస్తా అడుగుతున్నావు. ఈ మూలాలు యాక్చువల్గా బేసికల్గా ఏంటంటే, ఇప్పుడున్న ప్లాట్ఫామ్లో జయ చౌదరి గారు ఇంత మంచి ఇనిషియేటివ్ ఎందుకు తీసుకున్నారు అంటే, ఆయన ఆల్రెడీ చెప్పారు, ఏకలవ్య శిష్యుడి ప్రాసెస్లో ఫాలో అయితే అన్నీ మీ చేతిలోనే ఉన్నాయి. ఇప్పుడు కంప్యూటర్ అవసరం లేదు, స్మార్ట్ ఫోన్ కూడా మీకు అన్నీ ప్రొవైడ్ చేస్తుంది. సో నువ్వు అనుకుంటున్న గైరోస్కోపిక్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కి ఎలా అప్లికేషన్ చేస్తుందో నువ్వు కాన్సెప్ట్ రెడీ చేయి, దానికి ఎలా ముందుకు తీసుకెళ్లాలో నేను నీకు సపోర్ట్ చేస్తాను. గుడ్ ఆఫ్టర్నూన్ అడుగు. ఐఎమ్ నందిని. ఇస్ దేర్ ఎనీ పాసిబిలిటీ టు హ్యాక్ ద డేటా ఇఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రొటెక్టెడ్ బై డిజిటల్ లాకర్స్? ఓ, డిజిటల్ లాకర్స్ని కూడా హ్యాక్ చేయగలిగిన అవకాశం ఉందా, వీలుందా? దేన్నైనా హ్యాక్ చేస్తున్నారమ్మా. ఇప్పుడు ఈ మధ్య టార్గెట్ స్టోర్స్ అన్నీ అమెరికాలో ఉన్నాయి. వాళ్ళు హ్యాకర్స్ ఏం చేశారంటే, ఫస్ట్ సాఫ్ట్వేర్ని హ్యాక్ చేయాలని చూశారు. దే ఆర్ నాట్ ఏబుల్ టు హ్యాక్ దర్ సిస్టమ్స్. తర్వాత దే ఫౌండ్ దట్ వన్ ఐఓటీ డివైస్, ఒక ఎయిర్ కండిషన్ సిస్టంలో ఉంది. ఆ ఐఓటీ డివైస్ని హ్యాక్ చేసి, ఐఓటీ ద్వారా మొత్తం వాళ్ళ పాస్ మిషన్స్ అన్నీ హ్యాక్ చేసి వాళ్ళ డేటా అంతా తీసుకొని ర్యాన్సమ్ వేర్ అంటారు. అప్పుడు వాళ్ళ టార్గెట్ మేనేజ్మెంట్కి, మీ డేటా అంతా మా దగ్గర ఉంది, ఈ డేటాని పబ్లిక్లో పెట్టేస్తాము, పబ్లిక్లో పెడితే మీ మీద అంత కేసులు వేస్తారని చెప్పేసి వాళ్ళు చాలా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ తీసుకున్నారు. ఇప్పుడు హ్యాకింగ్ అంతా ఈ ఐఓటీ డివైజెస్ అన్ని చోట్ల పెట్టేస్తున్నాము. హార్డ్వేర్లో హ్యాకింగ్ చాలా ఈజీ అయిపోయింది సాఫ్ట్వేర్ కంటే కూడా. అందుకని హార్డ్వేర్లో కూడా సిస్టమ్ లెవెల్ డిజైన్లోనే ఆ హ్యాకింగ్ ప్రిన్సిపల్స్ని పెడుతున్నారు ఇప్పుడు వచ్చే డివైజెస్లో. అయినా కూడా ఇంకా దేర్ ఆర్ ఇంటెలిజెంట్ హ్యాకర్స్ హు ఆర్ హ్యాకింగ్ దీస్ మిషన్స్. తర్వాత ఇదివరకు రోజుల్లో హ్యాకింగ్ మాన్యువల్గా హ్యాక్ చేసేవాళ్ళు, అంతా కంప్యూటర్లు పెట్టుకొని ఎక్కడి నుంచో డార్క్ వెబ్ అని మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు అట్లా కాదు, హ్యాకర్స్ కూడా ఆటోమేటెడ్ డివైజెస్, బాట్స్ని తయారు చేశారు. ఆ బాట్స్ ఏంటి, ఆటోమేటిక్గా కంటిన్యూస్గా హ్యాక్ చేస్తూ ఉంటాయి. సపోజ్ మీద మీ హార్డ్వేర్లో ఎప్పుడైతే చిన్న లూప్ హోల్, మామూలుగా ఏమవుతుందంటే ఒక ఐపీ అడ్రస్ మెయింటెనెన్స్ పర్పస్ కోసం ఒకసారి ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేసి దాన్ని మళ్ళీ ఇమ్మీడియట్గా దాన్ని క్లోజ్ చేయాలి. ఆ మెయింటెనెన్స్ అయిపోయిన తర్వాత ఒక్కోసారి వాళ్ళు క్లోజ్ చేయడం మర్చిపోతే ఇమ్మీడియట్గా ఆ సిచ్యువేషన్లో వాళ్ళు హ్యాకర్స్, ఎందుకంటే ఆటోమేటిక్గా దాన్ని స్కాన్ చేస్తూ ఉంటాయి, ఇమ్మీడియట్గా ఎంటర్ అయిపోయేసి హార్డ్వేర్లో ఎంటర్ అయిపోయి దాని నుంచి సిస్టమ్లోకి ఎంటర్ అయిపోతుంది. సో దట్స్ ద రీజన్ వై దే లాట్ ఆఫ్ జాబ్స్ సైబర్ సెక్యూరిటీలో, హార్డ్వేర్ సైబర్ సెక్యూరిటీ కానీ, డిజైన్ సైబర్ సెక్యూరిటీ కానీ, సాఫ్ట్వేర్ సైబర్ సెక్యూరిటీ, తర్వాత ఎథికల్ హ్యాకర్స్, ఇవన్నిట్లో కూడా మన ఇండియన్స్కి ముఖ్యంగా చాలా ల్యాక్స్ ఆఫ్ జాబ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ డొమైన్. సో ఇందులో మీరు ఏది కాన్సన్ట్రేట్ చేసినా కూడా యుల్ బీ ఏబుల్ టు గెట్ ఏ నాట్ ఆర్డినరీ జాబ్, యూ గెట్ ఏ వెరీ గుడ్ జాబ్. వన్ మోర్ క్వశ్చన్ సార్, వై హ్యాకర్స్ మోస్ట్లీ యూస్ బిట్కాయిన్ ట్రాన్సాక్షన్? బిట్కాయిన్స్ ఎందుకంటే అది ఈజీ టు ట్రాన్స్ఫర్. ఇప్పుడు మన ఇండియన్ సిస్టంలోంచి అంటే బ్యాంక్ అకౌంట్ తెలిసిపోతుంది, అన్నీ తెలిసిపోయి. బిట్కాయిన్స్ అంతా దేర్ ఆల్ మేనేజ్డ్ బై నాట్ బై బ్యాంక్స్, బై ఆల్ డిఫరెంట్ ఏజెన్సీస్. అందుకని ఇండియాలో బిట్కాయిన్స్ని
అలౌ చేయలేదు. ఎందుకంటే ఈ హవాలా ట్రాన్సాక్షన్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మన బ్యాంక్ అంటే ఆర్బీఐ కంట్రోల్లో ఉంటుంది. ఏమైనా ట్రాన్సాక్షన్ జరగాలనుకుంటే అది ఒక అప్రూవ్డ్ ప్రాసెస్లోనే వెళ్తేనే ఆ మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది. బిట్కాయిన్లో అదేం అక్కర్లేదు. మిడిల్ మ్యాన్ ఎవరు ఉండరు, సెంట్రల్ బ్యాంక్ ఎవరు ఉండరు. అందుకని ఈ హ్యాకర్స్ అంతా కూడా బిట్కాయిన్స్నే డిమాండ్ చేస్తారు. ఎందుకంటే ఈజీ టు ట్రాన్స్ఫర్ ది మనీ. అందుకని దిస్ ఈజ్ రామకృష్ణ ఫ్రమ్ సిఎస్ డిపార్ట్మెంట్ సార్. వాట్ అబౌట్ ఇండస్ట్రీ 4.0? ఓకే, క్వశ్చన్ వాస్ ఇండస్ట్రీ 4.0. As you know, this had been somehow firstly presented in Germany, somehow like 5 years ago at a Hannover fair. What is Industry 4.0? Everybody is aware, or shall I explain shortly? Okay, short. Okay, Industry 4.0 means, or 4.0, that you have sensors, you have information down to the in the machine, and between the machines you have even a digitalization. You can have some cyber physical systems. That is, for some persons, is this the definition for Industry 4.0? There is not a common definition for it, but it means that you have a communication between those machines. There are different protocols, for example some SCARA systems. Then you have some prognostics. This means your machine will tell you, like at a car, that you need some service. And this as well with production machines. So we are talking about production and production machines and how they you can operate them. This means that you even could get somehow the status of it on your mobile phone, let's say in a browser. And this topic now is really very hot. Yeah. So if you have somehow the possibility to study or to make some workshop in this direction, this is definitely a big thing. So I would recommend it. Thank you. Actually, Industry 4.0 గురించి మీకు తెలుగులో బాగా చక్కగా చెప్పాలంటే సరైన వ్యక్తి మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు. ఆయన మన వరల్డ్ ఎకనామిక్ ఫోరం డావోస్లో అక్కడి నుంచి వచ్చిన తర్వాత మా అందరికీ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో చెప్పాడు ఇండస్ట్రీ 1.0 అంటే ఏంటి, 2.0 అంటే ఏంటి, 3.0 అంటే ఏంటి, ఇప్పుడు 4.0లో ఏం జరగబోతుంది. మీరు గూగుల్ చేస్తే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి గురించి దేర్ లాట్ ఆఫ్ టాక్స్ ఆన్ ఇండస్ట్రీ 4.0. ఐ సజెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు గూగుల్ ఇట్ అండ్ ఫైండ్ అవుట్ నారా చంద్రబాబు నాయుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇండస్ట్రీ 4.0. దెన్ యూ గెట్ లాట్ ఆఫ్ మెటీరియల్ వాట్ ఈజ్ ఇండస్ట్రీ 4.0. నేను క్లుప్తంగా చెప్తాను అది. ఇప్పుడు ఇండస్ట్రీ 4.0 ఈజ్ డ్రివెన్ బై ది ఆటోమేషన్ ఐఓటీ. ఐఓటీ ఈజ్ వన్ హార్డ్వేర్ ఎలిమెంట్, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ రెండు కాంబినేషన్తో వచ్చే ఈ ప్రక్రియ ఆటోమేషన్, ఇండస్ట్రీ ఆటోమేషన్ కానీ ఇండస్ట్రియలైజేషన్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ ఎందుకు ఫాస్ట్ జరుగుతున్నాయి ఇండస్ట్రీ 4.0లో. సో దాని గురించి ఈ ఇండస్ట్రీ 4.0 ఆపర్చునిటీస్ మీరు గూగుల్ చేయండి. ఐ థింక్ యుల్ గెట్ more information on opportunities industry 4.0. I wanted to know the major difference between VR, AR and MR. We have many applications on that, that is Google Daydream, and we have Google Glasses, and we have Microsoft HoloLens. So if I pick that is as my career, how will be my career? And I need to know the difference between those three things. ఎవరిని అడుగుతున్నావు ఈ ప్రశ్న? Everyone on the dash. Everyone, okay. But we have the right person here who is working on these technologies, Jignesh. Good question, ma. In fact, you have done your homework. I can see that. VR, AR, MR, and chal jagratiga adiga question ni. So, andaru vinanamma. VR, AR, MR ante enti? Malli cheptunnadi. Already last me episode chusunte mee baaga adhumai undedi. But mee chudaledu kada malli cheptunna short ga cheptanu vinandi. Meerandaru cinemalu chusaru kada? Meeku TV lo chustunna chudda, cinemalu chustunna chudda? Cinemalu chustunna vastundi. Endukani? సినిమా హాల్ అయితే పెద్దగా ఉంటుంది, చీకట్లో ఉంటుంది, పక్కనవాడు గోల్ చేయడు, పిల్లి కుక్క అమ్మమ్మ తాతయ్య ఇలాంటి తిరగకుండా గోల్లేక ప్రశాంతంగా ఉంటుంది, అంతే కదా. అండ్ సౌండ్స్ బాగుంటాయి, పెద్ద స్క్రీన్ అని. అదే సినిమా నేను మీకు ఐమాక్స్లో చూపిస్తే మీరు వెళ్తారా? ఐమాక్స్ అంటే పెద్ద స్క్రీన్ ఇంకా, అవునా? సో బేసిక్ ఏమవుతుందంటే ఈ విజువల్ టెక్నాలజీస్లో డిస్ప్లేలో టీవీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడిదాకా వచ్చిందంటే ఈరోజు VR దాకా వచ్చింది. VR ఫండమెంటల్గా ఏం చేస్తుంది అంటే
ఇట్ విల్ పుట్ ఎ బిగ్ స్క్రీన్ ఆన్ యువర్ ఫేస్, ఇలా మీ కళ్ళ ముందు ఫేస్ పెట్టేస్తుంది అనమాట. మన మనిషి ఒక్కొక్క కన్ను 140 degrees చూడగలదు. ఇట్లా ఓవరాల్ మన పెరిఫెరల్ విజన్తో కలిపి మనం 170 to 180 degrees చూడగలం. సో ఈ చూసిన దాన్ని మొత్తాన్ని ఇది పెట్టేస్తే యు ఫీల్ లైక్ యు ఆర్ ఇన్ దట్ వరల్డ్. మీ తల తిప్పితే మీ తలతో పాటు అటుపక్క బొమ్మ కూడా తిరిగితే అక్కడ సెన్సార్ పెట్టి మీ తల ఎంత తిప్పుతున్నారు, అది ఎంత యాంగిల్ తిరుగుతుంది, దాన్ని బట్టి లోపల బొమ్మను కూడా అంత యాంగిల్లో తిప్పగలిగితే నేను. కాంట్ యు సీ దట్ అది రియాలిటీ అనుకోరా మీరు? ఇప్పుడు దాంట్లో నేను సౌండ్ పెట్టి ఇటుపక్క చేసే సౌండ్ ఏమో ఇటు వస్తున్నట్టు, ఇటుపక్క చేస్తున్న సౌండ్ ఇటు వస్తున్నట్టు ఇస్తే మీకు స్పేషియల్ సౌండ్. మీరు ఎప్పుడైనా వాట్సాప్లో వీడియో చూస్తుంటారు హెయిర్ కట్ సౌండ్స్ చుట్టూ. సో కాంట్ యు ఫీల్ మోర్ ఇమర్స్డ్? సో జనాలు ఏం చేశారంటే గేమ్స్ ఆడటానికి ఇలాంటి వాటికి ఆడటానికి లేదు ట్రైనింగ్ చేయడానికి, ఇప్పుడు నేను మార్స్లో లేకపోతే రోవర్లో ఒక సర్జరీ చేయాలంటే ఇలాంటి టెక్నాలజీ ఇలాంటివి చేయాలనుకున్నప్పుడు కెన్ ఐ హ్యావ్ ది అల్టిమేట్ ఇమర్షన్, నాకు చుట్టూ నేను నిజంగా పేషెంట్ని చూస్తున్నట్టే, నిజంగా నేను ఆ కత్తిని పట్టుకున్నట్టే ఇలా చూపించగలిగితే దాన్ని విఆర్ అంటామమ్మా. సో విఆర్లో మళ్ళీ రకరకాల లెవెల్స్ ఉన్నాయి. దాంట్లో హోలోలెన్స్ వస్తుంది, గూగుల్ గ్లాస్ వస్తుంది, ఎంఆర్ హెడ్సెట్ రకరకాల లెవెల్స్ ఉన్నాయి అన్నమాట. దాంట్లో ఏంటి తేడా అంటే ఆ గ్రాఫిక్ క్వాలిటీ. చూసే గ్రాఫిక్స్ కార్టూన్స్లా ఉన్నాయా, చూసే గ్రాఫిక్స్ బాహుబలిలాగా నిజంగా ఉన్నాయా, ఆ తేడా ఏంటి? ఆ తేడా ప్రాసెస్ చేయగలిగిన జీపీయూస్, ఆ వెనకాల ఉన్న చిప్ ఎంత ప్రాసెస్ చేయగలదు, ఎంత ఫాస్ట్గా చేయగలదు, ఇవంతా ఒక సైడ్ అన్నమాట. సరే ఇదంతా విఆర్ అయిపోయింది. మరి ఏఆర్ ఏంటి? ఏఆర్ అంటే ఆగ్మెంటెడ్ రియాలిటీ. ఆగ్మెంటెడ్కి మీనింగ్ ఏంటి? ఇంప్రొవైజేషన్. అర్థమైందా? సో నాకు కనిపించే రియాలిటీని నేను ఇంప్రూవైజ్ చేయగలనా? మీరంతా ఐరన్ మ్యాన్ చూసారు కదా. ఐరన్ మ్యాన్లో ఏమవుతుంది, వాడు కంటికి గ్లాసెస్ పెట్టుకొని ఇలా చూస్తే కనిపించిన వాళ్ళందరి ఫేస్ మీద ఇది పలానా మనిషి, వీడు ఇప్పుడే ఒక కార్ యాక్సిడెంట్ చేసి వచ్చాడు లేదా వాడు అడ్జేస్తున్నాడు, డేటా వస్తుందా? ఇప్పుడు రేపొద్దు నేను ఆధార్ డేటా వాడి నేను ఒక గ్లాసెస్ నా కంటి మీద పెట్టుకొని మిమ్మల్ని చూడంగానే మీ రెటీనా స్కాన్ చేసి ఇతను ఇతనికి ఇన్ని ఫైన్లు ఉన్నాయి, ఇతను ఇప్పుడే మొన్న ఎగ్జామ్ రాశాడు అని చెప్పగలిగితే, రేపొద్దున చంద్రబాబు గారు వచ్చి మిమ్మల్ని పేరుని అడగకుండా ఆయన గ్లాసులు పెట్టుకొని సైలెంట్గా వచ్చేసి మీ అందరి పక్కన నుంచి వెళ్ళి ఏమో నీ పేరు ఇది కదమ్మా అని చెప్పి షేకండ్ ఇస్తే మీకు సర్ప్రైజింగ్ ఉండదా? సో ఇది ఏఆర్ టెక్నాలజీ అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఇండస్ట్రీ 4.0లో ఈ ఏఆర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకని, ఏం చేస్తున్నారంటే టాబ్లెట్స్, ఐఓటీ సెన్సర్స్, ఏఆర్ ఐఓటీ రెండు కలిపి అన్నింటిలో సెన్సర్లు పెట్టేస్తారు. నా దగ్గర టాబ్లెట్ ఉంటుంది, నేను ఇలా పట్టుకుని ఇలా ఇంజిన్ చుట్టూ తిప్పుతాను అనమాట, లేదా పెద్ద పెద్ద టర్బైన్స్ చుట్టూ తిప్పుతాను. అక్కడ నాకు ఏం కనిపిస్తుంది, ఇక్కడ ప్రెషర్ పెరిగిపోయింది, ఇక్కడ హీట్ పెరిగిపోతుంది, ఇక్కడ వాల్వ్ మార్చాలి అని చెప్పి దీంట్లో నేను ట్యాబ్లెట్లో తిప్పుతుంటే నాకు ఇన్ఫర్మేషన్ చూపించగలిగితే ఎలా ఉంటుంది? ఈజీగా ఉంటుందా మెయింటెనెన్స్ ఇంజనీర్లకి? లారీ ట్రాక్టర్ రిపేర్ కోసం తీసుకెళ్తాం, ట్యాబ్లెట్ పెట్టి ఇలా తిప్పి కింద నుంచి చూపిస్తే ఈ బేరింగ్ పాడైపోయింది, ఈ టైర్ అరిగిపోయింది, అదంతా అదే చెప్పగలిగితే బాగుంటుందా? సో దట్ ఈస్ వేర్ దిస్ ఆల్ టెక్నాలజీస్ కమింగ్ టువర్డ్స్. సరే ఇప్పుడు ఆపర్చునిటీ దగ్గరికి వద్దామా. ఆపర్చునిటీ ఉందో దీనిలో మనకి చాలా ఉంది. ఎందుకని, ఈ టెక్నాలజీ అందరు అనుకున్నంత ఈజీగా చేసే టెక్నాలజీ కాదు. ఏంటి ప్రాబ్లం ఉంది ఈ టెక్నాలజీలో? దీనిలో సాఫ్ట్వేర్ కావాలి, హార్డ్వేర్ కావాలి, ఈ రెండూ కాకుండా క్రియేటివిటీ కావాలి. మన దగ్గర ఉండదు అదే, చాలా కష్టం మనకి. అది మన చిన్నప్పుడే మన పెయింటింగ్లు ఆపించేశారు మనతో ఐఐటీల కోసం, ఎంసెట్ల కోసం అని చెప్పి, అవునా? సో ఆ క్రియేటివిటీ కావాలి దీంట్లో. ఎవరైతే గ్రాఫిక్స్ చేయగలిగి, ఎవరైతే యానిమేషన్లు చేయగలిగి, ఎవరైతే టెక్నాలజీలో ప్రోగ్రామ్ రాయగలిగి, ఎవరైతే ఇవన్నీ హార్డ్వేర్లో పెట్టి సబ్జెక్ట్ తగ్గట్టుగా చూపించగలరో వాళ్ళు ఇది క్రాక్ చేయగలరు. అది కష్టమా? కష్టమే. చేయలేమా? నేను 2016లో స్టార్ట్ చేసినప్పుడు నాకు గ్రాఫిక్స్ అంటే తెలియదు, గేమ్స్ అంటే తెలియదు, ఏం చేయాలి ఎట్లా చేయాలి తెలియదు. 2 months నేను మొత్తం నేర్చుకున్నా. ఈరోజు ఈరోజు కంట్రీలో వీఆర్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద టాప్ విఆర్ఏఆర్ పీపుల్ అనమాట. సో ఇప్పుడు దీనిలో ఆపర్చునిటీ, ఎట్లాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయంటే, ఈ మెడికల్ సిమ్యులేషన్లు కాలేజ్లో స్కూల్స్లో కావాల్సిన కాంటెంట్ తయారు చేయటము, బయట ఇప్పుడు పేషెంట్స్ కావాల్సి, ఓకే ఈ పేషెంట్ నేను జస్ట్ వాడు ఫోటో చూపిస్తే ఈ పేషెంట్కి ఉన్న ప్రాబ్లం ఏంటి, నా ఎంఆర్ఐ సిటీ స్కాన్ ఉంటుంది, నా బ్రెయిన్ స్కాన్ ఉంటుంది, ఆ స్కాన్ ఇక్కడ పెడితే ఇక్కడ క్యాన్సర్ ఉందా లేదా ఆటోమేటిక్గా చెప్పగలమా మనము. సో ఇలా రకరకాల ప్రతి ఇండస్ట్రీ విఆర్ఏఆర్ టచ్ చేయలేని ఇండస్ట్రీ అంటే ఏం లేదమ్మా. సో దట్ ఈస్ వేర్ యువర్ ఆపర్చునిటీ ఈస్. సో యూ హ్యావ్ టు టేక్ ఎ చాయిస్, మేక్ ఎ చాయిస్ నౌ. నేను ఆర్ట్ వైపు వెళ్ళాలా, ప్రోగ్రామింగ్ వైపు వెళ్ళాలా, ఈ రెండింటిలో ఒక చాయిస్ తీసుకొని దాని మీద మీరు యూనిటీ, అన్రియల్, ఇలా గేమ్ ఇంజిన్స్ కొన్ని ఉన్నాయన్నమాట. యూట్యూబ్ వెళ్ళి చిన్న వీడియోస్ కొడితే ఈజీగా చెప్తారు ఏం చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎట్లా వెళ్ళాలి అని చెప్పి. అక్కడ స్టార్ట్ చేస్తే టుడే యూ హ్యావ్ ఎన్ అంటీ ఆపర్చునిటీ సెటింగ్ అవుట్ దర్. అండ్ ఇండియాలో ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. దట్ ఈస్ ఎ గుడ్ థింగ్ ఫర్ యూ. ప్రతి కంపెనీ, టెక్ మహీంద్ర, ఇన్ఫోసిస్, విప్రో, ప్రతి ఒక్కరు విఆర్ కోసం హైర్ చేసుకుంటున్నారు. బట్ బయట రెడీగా ఎవరు లేరు, ఎందుకంటే ఏ కాలేజ్లో నేర్పించట్లా. మనం అమీర్పేటలో నేర్పించాలి లేకపోతే కాలేజ్లో నేర్పించాలి, ఈ రెండు చోట్ల నేర్పించకపోతే ఎవరు నేర్చుకోం కదా మనం.
సో ఈ టెక్నాలజీ ఎవరు నేర్చుకోపోయేటప్పటికీ అన్ని జాబ్స్ ఖాళీగా పడి ఉంటున్నాయి. లిటరల్గా మీరు ఎవరన్నా కొంచెం నేర్చుకొని కొంచెం మీ అంతా మీరు చేయగలిగితే మీరు జస్ట్ మీరు రేపు మెంటర్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం మాకు పంపించండి. మిమ్మల్ని అందరినీ ఆ కాలేజ్ ఆ కంపెనీస్ కనెక్ట్ చేస్తాం. వాళ్ళు డైరెక్ట్గా మీకు 10,000, 15,000, 20,000 ఇంటర్న్షిప్ జాబ్స్ ఇస్తారు. అది అక్కడ మీరు సక్సెస్ చూపిస్తే ఆటోమేటిక్ మీకు మీ కాలేజ్ అయిపోయేటప్పటికి మీకు డైరెక్ట్గా జాబ్స్ వస్తాయి. అందరికీ వస్తా లేదో డౌట్, మీకు గ్యారంటీ వస్తాయి. నేను చెప్తున్నా అన్నమాట, మీరు సరిగ్గా చేయడం వస్తే మీకు. సో ఆపర్చునిటీస్ ఆర్ ఇమ్మెన్స్ ఇన్ దిస్ సెక్టర్. ఎవరు కాంపిటీషన్ లేరు మనకి ఇక్కడ. రైట్ మా, ఇందాక జిగ్నేష్ గారు చెప్పినట్లా ఈ టెక్నాలజీలో మీరు ఈయన అవగాహన వచ్చి నేర్చుకుంటే ఈ కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రాంలో టెక్ మహేంద్ర సీఈఓ సిపి గున్నాని ఆయనకి ఈమెయిల్ పంపిస్తే ఇమ్మీడియట్గా వాళ్ళ సీనియర్ మేనేజ్మెంట్ అంతా కూడా 28th ఐఎమ్ అడ్రస్సింగ్ దెమ్. సో వాళ్ళకి వీ కెన్ ఈజీలీ కనెక్ట్ ఆల్ ఆఫ్ యూ టు సచ్ కంపెనీస్. ఈరోజు మార్నింగ్ ఐ గాట్ ఏ మెయిల్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ ఇండియా ఎండి అనిల్ బన్సాలి. ఈ ఆల్సో లైక్ దిస్ కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్. మైక్రోసాఫ్ట్ ఆల్సో వాంట్స్ టు హెల్ప్ ఆల్ బిగ్ కంపెనీస్. $multi-billion కంపెనీ డిఎక్సి, $25 billion కంపెనీ, వాళ్ళు ఇండియా హెడ్ ఎంటైర్ టీమ్ తీసుకొచ్చాడు మన మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఈ కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రాంలో ముఖ్యంగా మీరు నేర్చుకుంటే పెద్ద పెద్ద $multi-billion కంపెనీస్ కనెక్ట్ అవుతున్నాయి, స్టార్టప్ కంపెనీస్ కనెక్ట్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వికాస్, ఇంతమంది వచ్చారు ఇన్వికాస్ నుంచి. ఇండియాలో ఇన్వికాస్ ఇన్ VLSI డిజైన్స్లో నంబర్1 కంపెనీ. వాళ్ళకి బెంగళూరులో పెద్ద ఆపరేషన్స్ ఉన్నాయి, పూణేలో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, ఈ మధ్య గుంటూరులో కూడా స్టార్ట్ చేశారు, సిలికాన్ వ్యాలీలో ఉన్నాయి, చాలా కంట్రీస్లో ఉన్నాయి. వరల్డ్లో నంబర్3 ఇన్ VLSI డిజైన్ కంపెనీ. అలాంటి కంపెనీల నుంచి ఇంతమంది ప్రముఖులు ఈరోజు మీతో మాట్లాడడానికి వస్తున్నారు. కాబట్టి మీకు కాలేజ్ కనెక్ట్ ద్వారా ఏ టెక్నాలజీ నేర్చుకుంటే మీకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆ కంపెనీసే వస్తున్నాయి జర్మనీ నుంచి. ఇన్ని కంపెనీస్ రాజ్ కానీ తర్వాత డేనియల్ కానీ, దే వాంట్ టు కనెక్ట్ టు ఆల్ ఆఫ్ యూ. సో మీరు చేయాల్సింది ఏంటంటే, నేను రెండే విషయాలు చెప్తాను అందరికీ ఎక్కడ పోయినా కూడా, బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. బ్యాక్ టు బేసిక్స్ అంటే బేసిక్గా మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్. వాట్ ఈస్ కోర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగు, కోర్ ప్రోగ్రామింగు, కోర్ ఇంజనీరింగు, ఇవి చక్కగా నేర్చుకోండి మీరు. ఈరోజు బ్లాక్ చైన్ ఇంపార్టెంట్ ఉంటుంది, రేపు దాని ఇంపార్టెన్స్ ఉండకపోవచ్చు. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి డిమాండ్ ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. కానీ కోర్ టెక్నాలజీస్ ఆర్ ఆల్ సేమ్, ఆల్ డివన్ బై అల్గారిథమ్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఇవన్నీ కోర్ ప్రోగ్రామింగ్. ఇవి చక్కగా నేర్చుకుంటే రేపొద్దున ఏం వచ్చినా కూడా యూ విల్ బీ ఏబుల్ టు మాస్టర్. సో అవి నేర్చుకోండి. ది లాట్ ఆఫ్ కంపెనీస్ త్రూ కాలేజ్ కనెక్ట్ అయిపోతున్నాయి. లాట్ ఆఫ్ కంపెనీస్ మన ఆంధ్రప్రదేశ్లోనే multi-billion కంపెనీస్ మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, తర్వాత ఫిన్టెక్ కంపెనీస్ కానీ, బ్లాక్ చైన్ కంపెనీ చాలా ఇక్కడే వస్తున్నాయి. కాబట్టి ఉద్యోగాలంటూ మీరేమి చింతించనక్కర్లేదు, ఎందుకంటే ఉద్యోగాలు చాలా ఉన్నాయి. అంటే రైట్ నాలెడ్జ్ మీరు నేర్చుకోవాలి. అది నేర్చుకుంటే డెఫినెట్గా మీకు అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఈ TV5 ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత పోస్ట్ లంచ్ ఈచ్ మెంటర్తో కొంతమంది మెంటీస్ కనెక్ట్ అవుతారు. ఆ మెంటీస్ని వాళ్ళు లైఫ్ లాంగ్ దే హ్యావ్ టు మెంటర్. అంటే ఏ టెక్నాలజీ ఏ మార్పులు వచ్చినా కూడా ఆ మెంటర్ని ఒక మెయిల్ పంపించి ఈ టెక్నాలజీ నేర్చుకుంటే మంచిదా, దీంట్లో అవకాశాలు ఎట్లున్నాయని చెప్పేసి ఇమ్మీడియట్గా వాళ్ళు దే విల్ బీ ఏబుల్ టు రెస్పాండ్ అండ్ గైడ్ యూ. ఆ గైడెన్స్ కోసమే సస్టైనబుల్ మెంటర్ మెంటీ కనెక్ట్ కోసం ఈరోజు ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఐ వాంట్ టు మేక్ షూర్ దట్ ఆల్ ఆఫ్ యూ విల్ బీ సక్సెస్ఫుల్ ఐదర్ ఎంటర్ప్రినర్స్ ఆర్ సక్సెస్ఫుల్ ఇంటర్నేషనలీ రికగ్నైజ్డ్ ప్రొఫెషనల్స్. సో మా స్లోగన్ ఒకటే, ట్రాన్స్ఫార్మ్ ఆర్డినరీ స్టూడెంట్స్ ఇంటూ ఎక్స్ట్రాడినరీ ప్రొఫెషనల్స్. దానికి ఈ మెంటర్ మెంటీ కనెక్ట్ చాలా ఇంపార్టెంట్. దాన్ని ఉపయోగించుకోండి మీరు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా సైన్స్? హౌ కెన్ ఐ బికమ్ ఎ కంప్యూటర్ డేటా సైంటిస్ట్? So you are interested to learn about data science. ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో డేటా సైన్స్ చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. డేటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ప్రెడిక్టివ్ అనలిటిక్స్ అని ఉంటుంది. ఈ ప్రెడిక్టివ్ అనలిటిక్స్లో డిస్క్రిప్టివ్ అనలిటిక్స్, ప్రెడిక్టివ్ అనలిటిక్స్, తర్వాత ప్రిస్క్రిప్టివ్ అనలిటిక్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ మూలాధారమైనది ఏంటంటే డేటా. How to understand the data, how to analyze the data,
how to transform the data, how to use the data for various applications. ఇది డేటా సైన్స్లో ముఖ్యమైన భాగం. సో దీనికి మంచి మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ కావాలి, ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండ్ కావాలి, మంచి ఆల్గారిథమ్స్ మీద పట్టు ఉండాలి. ఇవి ఉన్నప్పుడు మీరు డేటా సైన్స్లో మంచి పొజిషన్కి పోవడానికి అవకాశం ఉంది. ఈరోజు మిషన్ లెర్నింగ్ అన్నా, డీప్ లెర్నింగ్ అన్నా, ఇవన్నీ కూడా వాటికి లభించినటువంటి డేటాను అనలైజ్ చేసి, ప్రెడిక్ట్ చేసి, ప్రిస్క్రైబ్ చేస్తాయి కొన్ని సొల్యూషన్స్ని. కాబట్టి ఈ డేటా అనాలిసిస్ అనేది చాలా ముఖ్యము. డేటా సైన్స్లో డేటా కలెక్షన్ ఉంది, డేటా అనాలిసిస్ ఉంది, డేటా స్టోరేజ్ ఉంది, ఫైల్ సిస్టమ్ ఉంది, వీటన్నిటిని గూర్చి కూడా వీటి మీద వేరియస్ ఆపరేషన్స్ ఉంటాయి. కాబట్టి వీటిని ఇప్పుడు మీరు ఏమైనా నేర్చుకున్నట్లయితే మీ బ్యాక్ టు బేసిక్స్ అంటూ ఉంటారు చౌదరి గారు, మీ బేసిక్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ వాటి మీద మంచి అవగాహన ఉన్నట్లయితే ఆ ఫండమెంటల్స్ని ఉపయోగించుకొని డేటా ప్రాసెసింగ్లో మీకు మంచి పట్టు రావడానికి అవకాశం ఉంటుంది. ఇంటర్లూప్ మ్యాగ్నెట్స్తో వర్క్ చేస్తున్నాం కదా సార్, అది ఆటోమొబైల్లో కూడా మ్యాగ్నెట్స్తో రన్ చేయగలమా? మెకానికల్ ఇంజనీరా నువ్వు? ఎస్. సో ఏరోస్పేస్. వాట్ మ్యాగ్నెట్స్ యూ ఆర్ వర్కింగ్? ఇంటర్లూప్ మ్యాగ్నెట్స్. ఇంటర్లూప్ మామూలుగా ఇప్పుడు యూస్ చేస్తున్నారు కదా సార్, మ్యాగ్నెట్స్తో సౌత్ సౌత్ రిపల్షన్. ఓకే, ఈనాట్ హైపర్లూప్ ఆల్రెడీ మన ఇలాన్ మస్క్ గారి కాన్సెప్ట్ తీసుకొచ్చారమ్మా యాక్చువల్గా. సో ఆల్రెడీ మన అమరావతికి కూడా వస్తుంది అది. ఆటోమొబైల్ అండ్ స్మాల్ స్కేల్లో యాక్చువల్గా ఓపెన్ ఎన్విరాన్మెంట్ ఎలా యూస్ చేయవచ్చు అని అడుగుతున్నారు అంతే కదా. సో బేసికల్గా నువ్వే చెప్తున్నావు కదా, మ్యాగ్నెటిక్ రీజన్ ఉన్నంత వరకు యాక్చువల్గా ఏంటంటే మనం ఆ ఆర్టికల్ని పుల్ చేయగలుగుతాం. అందుకే ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి ట్యూబ్లో క్రియేట్ చేశారు హైపర్లూప్లో. సో ఇండివిజువల్ పార్టికల్స్ కన్నా ఏంటంటే మన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయగలిగితే ఈ అప్లికేషన్ మనం డెవలప్ చేయగలుగుతాం దాన్ని. యాక్సియల్కి మనం ఫిక్స్ చేసుకోవచ్చు కదా సార్, ఓ మామూలుగా అట్లా పెట్టుకొని మేబీ అప్పుడు మనం క్యాప్సూల్ వైజ్లో చేసుకుంటే కనుక మనం చేయవచ్చు ఈ అప్లికేషన్. ఈ కాన్సెప్ట్ మేబీ ఈజ్ అ గుడ్ వన్. యా, చేయొచ్చు దాన్ని కూడా. అదే క్యాప్సూల్ టు క్యాప్సూల్ మనం డెవలప్ చేసుకోగల అవుతుంది. అప్పుడు మనం ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి క్యాప్సూల్ వరకు. నువ్వు ఎన్ని కాంపోనెంట్స్ కనుక దానిలో ఆ లైన్లో మనం చేయగలుగుతున్నామో ఆ కాంపోనెంట్ కనుక క్రియేట్ చేసుకోగలిగితే క్యాప్సూల్ వైజ్ అది క్రియేట్ చేసుకోగలుగుతాం. బట్ వర్క్ చేయొచ్చు ఈ కాన్సెప్ట్ మీద. యా, నీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తానమ్మా, హైపర్లూప్ గురించి మాట్లాడుకుందాం. అసలు హైపర్లూప్ ఎలా పనిచేస్తుంది? హైపర్లూప్ ఎలా పనిచేస్తుంది అంటే ఇట్ ఈస్ విత్ టెక్నిక్ కాల్డ్ లెవిటేషన్. లెవిటేషన్ అంటే ఏంటి? మామూలుగా మనం రోడ్డు మీద కనుక బండిని తీసుకెళ్తే నువ్వు దానికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ అని చెప్పి మనకి ఇంటర్మీడియట్ నేర్పిస్తారు, నేర్చుకున్నావా? ఆ ఫ్రీ బాడీ డయాగ్రామ్లో నార్మల్ ఫోర్స్, ఫ్రిక్షన్ ఫోర్స్ అని చెప్పి చెప్తారు, చూసావా? కాంటాక్ట్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఫ్రిక్షన్ ఉండడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మనం ఆ కాంటాక్ట్ ఎంత తగ్గిస్తే అంత ఫ్రిక్షన్ తగ్గుతుంది. ఎంత ఫ్రిక్షన్ తగ్గితే అంత తక్కువ ఎఫర్ట్తో నువ్వు ఎక్కువ మూవ్ చేయొచ్చు బండిని, అవునా? సో ఇప్పుడు ఫ్రిక్షన్ తగ్గించడం మన ఛాలెంజ్, సో దట్ తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం వెళ్ళగలం మనము అని. అలానే స్పీడ్ కూడా ఎక్కువ వెళ్తుంది. ఎందుకు? మామూలుగా ఫ్రిక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు స్పీడ్ ఎక్కువ వెళ్తే హీట్ జనరేట్ అవుతుంది, దానివల్ల బర్న్ అయిపోతుంది. సో అదే కనుక కాంటాక్ట్ తగ్గిస్తే ఎక్కువ స్పీడ్ బర్న్ అవ్వకుండా వెళ్ళగలం మనం. సో ఈ రెండు మెయిన్ ప్రిన్సిపల్స్ అనమాట మన ఈ లెవిటేషన్ తీసుకురావడానికి రీజన్. మన లెవిటేషన్ ఆల్రెడీ ఉందా లేదా అని ఆలోచిస్తే ఉంది మార్కెట్లో, ఎక్కడ రీసెర్చ్ ల్యాబ్లో ఉంది. ఏం చేస్తున్నారు వాళ్ళకి? సూపర్ కండక్టర్స్ తయారు చేస్తారు. సో ఈ ప్రాబ్లం ఏంటంటే ఈ లెవిటేషన్కి యు నీడ్ టు గివ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్స్. సో ఇది ఎలా పనిచేస్తుందంటే ఇక్కడ ఒకసారి పాజిటివ్ వస్తే ఇక్కడ నెగిటివ్ వస్తుంది, తర్వాత వెంటనే స్వాప్ అవుతుంది, అది ముందుకు నెడుతుంది దాన్ని, మళ్ళీ స్వాప్ అవుతుంది ముందుకు నెడుతుంది దాన్ని. ఇంత స్వాప్ అవ్వాలంటే అక్కడ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్స్ పెట్టాలి, ఫిక్స్డ్ మ్యాగ్నెట్స్ పెట్టలేం. సో ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ పెట్టాలంటే కంటిన్యూస్గా కరెంట్ పంపాలి దాంట్లోకి మనం. మరి కంటిన్యూస్గా కరెంట్ పంపాలి అంటే ఆ కరెంట్ ఎంత కావాలి మనకి? ఈరోజు మనం ప్రొడ్యూస్ చేసే 10 యూనిట్లు ప్రొడ్యూస్ చేస్తే మీ ఇంటి దాకా వచ్చేది 5 యూనిట్లు 6 యూనిట్లే, ఎందుకంటే వైర్లో సగం లాస్ అయిపోతుంది. అదే లాస్ని మెయింటైన్ చేయగలిగితే, లాస్ని మెయింటైన్ చేయాలంటే మామూలు వైర్లు సరిపోతాయా? చాలు. ఏ వైర్లు కావాలి? సూపర్ కండక్టర్స్ కావాలి. మరి సూపర్ కండక్టర్స్ మామూలు టెంపరేచర్లో పనిచేస్తాయా? పనిచేయవు. -270 డిగ్రీస్లో పనిచేస్తాయి. అంటే లిక్విడ్ నైట్రోజన్ అంత కావాలి, అంత ఉందా మన దగ్గర? లేదు. సో మరి ఏం చేయొచ్చు దీని గురించి? అది ఫిగర్ అవుట్ చేస్తున్నారు హూస్టన్ యూనివర్సిటీలో ల్యాబ్లో. ఓకే, సో ఈవెన్చువల్లీ విల్ కమ్ దేర్. నో, నీ అడిగిన రెండో క్వశ్చన్ బ్యాటరీ బ్యాక్స్ వాడుకుని మన వెహికల్స్ తయారు చేయొచ్చా? ఎలాన్ మస్క్ టెస్లా తయారు చేశాడు కదా, అమెరికా మొత్తం అదే వాడుతుంది ఈరోజు. సరే ఇండియాలో వాడచ్చా? హైదరాబాద్లో GMW అనే కంపెనీ ఉంది, BMW కాదు, GMW. ఓకే, గాయం మోటో వర్క్స్ అంటారు. వీళ్ళు ఏం చేస్తారు? బ్యాటరీలతో సైకిళ్ళు, బ్యాటరీలతో ఆటోలు. హైదరాబాద్లో రీసెంట్గా ఐకియా అని ఒకటి ఓపెన్ అయింది, తెలుసా? విన్నారా మీరు? బాగా ట్రాఫిక్ జామ్ అయిపోయిందని న్యూస్లో విని ఉంటారు.
సో ఐకియాకి మొత్తం ఇప్పుడు సప్లై చైన్ లోపల డెలివరీలు సిటీలు అంతా ఈ బ్యాటరీ వెహికల్సే చేస్తున్నాయి ఈరోజు. సో ఆల్రెడీ మన ఆంధ్రాలో, మన ఆంధ్ర తెలంగాణ మన స్టేట్లోనే వాడుతున్నాం మనం. నువ్వు ఇంకా కొత్త క్వశ్చన్లు అడుగుతున్నావు నువ్వు, అది బ్యాటరీ బ్యాకప్ మళ్ళీ ఎలక్ట్రిసిటీ ద్వారా బ్యాకప్. బ్యాటరీ బ్యాకప్ పెంచాలంటే మన దగ్గర ఎన్ని రకాల బ్యాటరీలు ఉన్నాయి? లిథియం అయాన్ ఉంది, లిథియం పాలిమర్ ఉంది, లేదా ఇంకేదో ఉంది, లెడ్ యాసిడ్ ఉంది. మనకి ఏ బ్యాటరీ పనికి వస్తుంది, ఏ బ్యాటరీ పనికిరాదు, ఏ బ్యాటరీ లైఫ్ ఎక్కువ ఉంటుంది, ఏ బ్యాటరీ డిశ్చార్జ్ కాన్స్టెంట్గా ఉంటుంది, ఇవన్నీ మనం మెకానికల్ ఎలక్ట్రికల్ మన అందరూ కూర్చొని వర్కౌట్ చేయాలి. ఇది అదే సార్, మ్యాగ్నెట్స్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే తర్వాత దాన్ని యూజ్ చేసుకోవచ్చు కదా. బ్యాటరీ స్వాపింగ్ ఇప్పుడు రోడ్డు మధ్యలోకి వెళ్ళిపోయి బ్యాటరీ అయిపోయింది, అప్పటికప్పుడు బ్యాటరీ ఛార్జ్ పెట్టలేం కదా, మరి అక్కడ బ్యాటరీ స్టేషన్లు పెట్టగలమా మనము? సో ఆ బ్యాటరీ స్టేషన్ పెట్టి స్వాప్ చేయగలమా? ఉన్నాయి, ఇవన్నీ వస్తున్నాయి, తిరుపతిలో పెడుతున్నారు. మన న్యూస్ చదవట్లేదు మనం, అదే ప్రాబ్లమ్. తిరుపతిలో చంద్రబాబు నాయుడు హాస్ టేకింగ్ ది ఇనిషియేటివ్ ఫస్ట్ టైం ఇన్ ది కంట్రీ. బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు పెడుతున్నావు, నువ్వు దారిలో వెళ్ళిపోయి నీకు ఎక్కడ ఉంటారు బ్యాటరీ మార్చుకెళ్ళిపో. థ్యాంక్ యూ. ఇవన్నీ ఉన్నాయి, నువ్వు ఏదో కొత్త కడుగుతున్నావు. మన తిరుపతి మన పక్క ఊర్లోనే ఉన్నాయి అన్ని. థ్యాంక్ యూ. రైట్ అమ్మా. అండ్ ఐఎమ్ ఫ్రమ్ సిఎస్సి. వీ హ్యావ్ మెనీ పబ్లిక్ వైఫైస్ బట్ దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ పాసిబిలిటీ ఆఫ్ హ్యాకింగ్. ఇస్ దెర్ ఎనీ సొల్యూషన్ రిగార్డింగ్ దిస్ ప్రాబ్లమ్? అసలు పబ్లిక్ వైఫై ఉందేమ్మా? నువ్వు మామూలుగా నీ ఇంట్లో నీ ప్రైవేట్ వైఫై వాడుకున్నా, నువ్వు నీ సెల్ఫోన్లో ఉన్న ఇంటర్నెట్ వాడినా కూడా దిస్ ఆల్ డేటా, నువ్వు ఏం బ్రౌజ్ చేస్తున్నావు, ఎవరి ఏ వెబ్సైట్ చూస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఇదంతా యువర్ ఐపీ ప్రొవైడర్ కెన్ ట్రాక్ ఇట్. నువ్వు ఎయిర్టెల్ సిమ్ వాడుతున్నా, జియో సిమ్ వాడుతున్నా, వాడికి మొత్తం తెలుసు పలానా నంబర్, ఈ పలానా సైడ్ పలానా రోజు చూశాడు అని. నేను ఇన్కాగ్నిటో ఓపెన్ చేసి చూస్తే నాకు నేను పిల్లిలాగా కళ్ళు మూసుకొని చీకట్లో చేస్తున్నట్టు ఉంటుంది అనుకుంటాం మనం. బట్ ఇన్కాగ్నిటోలో చేసినా కానీ వాళ్ళకి మొత్తం కనిపిస్తాయి. వాళ్ళకి ఎప్పుడు కనిపించవు, ఐదర్ యూ యూజ్ ది విపిఎన్స్ ఆర్ యూ యూజ్ ది బ్రౌజర్స్ విచ్ స్వాప్ ది ఐపీస్. సో కంటిన్యూస్ సిటీ హాప్ చేసుకుంటూ ఎవరు చేశారో ట్రాక్ చేయకుండా వాళ్ళు దూరం తీసుకెళ్తారనమాట. సో ఈ విపిఎన్స్ వాడినా, లేకపోతే ఈ ఎన్కోడ్ చేసి డీకోడ్ చేసే సిస్టమ్తో మనం కనుక డేటా ట్రాన్స్ఫర్ చేస్తే తప్ప, నువ్వు ఏ వైఫై వాడినా, ఏ ఇంటర్నెట్ వాడినా, నీ డేటా ఆల్రెడీ లీకే. ఓకేనా? సో అందుకనే మనం జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ట్రాన్సాక్షన్ ఎలాంటి వాటిలో చేయాలి, మనం ఎప్పుడైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు పైన HTTPS అని ఉంటుంది అక్కడ. సో అది సెక్యూర్డ్ పేజెస్ అనమాట, అవన్నీ ఎన్క్రిప్టెడ్లో ఉంటాయి, 256 SSL ఎన్క్రిప్షన్లో ఉంటాయి అవన్నీ. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకం వాడుతున్నాం ఈరోజు మనం. అందుకనే మన ఎక్స్పైరీ కోడ్ ఓటీపీ కొడితే ఓటీపీ ఎక్స్పైరీ కోడ్ మనకి 10 మినిట్స్ 15 మినిట్స్ ఉంటుంది. ఎందుకంటే ఒకడు ఎవడన్నా ఆ 256 SSL కోడ్ని డీకోడ్ చేయాలి అంటే వాడికి అంత టైంలో చేయలేడు వాడు. సో ఈరోజు ఇది ఎక్స్పైర్ అయిపోద్ది, మళ్ళీ చేస్తే మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది దీనికి మొత్తానికి. సో ఇక్కడ నువ్వు ఎన్క్రిప్షన్ కాన్సెప్ట్ చూడాలి నువ్వు, అట్లనే విపిఎన్ కాన్సెప్ట్ చూడాలి నువ్వు. ఈ రెండు చూస్తే యూల్ అండర్స్టాండ్ ది హోల్ థింగ్ దర్. ఓకేనమ్మా? ఈ సందర్భంగా విద్యార్థులకు ఒక సూచన చేయదలుచుకున్నాను. మీరు అడుగుతున్నటువంటి ప్రశ్నలు అవి బాగానే ఉన్నాయి, నేను కాదనటం లేదు. అయితే ఈ ఫోరం యొక్క ముఖ్య ఉద్దేశము, ఇది ఒక లెక్చర్ సెషన్ కాదు. ఏ ఉద్దేశంతో ఈ ఫోరము మీ ముందు వచ్చిందో, మీరు ఆ ఫోరంని మీ అడ్వాంటేజ్ కోసము మలుచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. చాలా మారుమూల ప్రాంతాల నుంచి, బీద కుటుంబాల నుంచి, రైతు కుటుంబాల నుంచి వచ్చి ఈ కాలేజీలో చదువుకుంటున్నారు. కొంతమంది సివిల్ ఇంజనీరింగ్ చదువుకుంటున్నారు, మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకుంటున్నారు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుకున్నారు, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, అట్లా అనేక కోర్సుల్లో చేస్తున్నారు. మీ ముందున్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న ఏంటి, నేను ఈ బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత నా భవిష్యత్ ఏంటి? అది అన్నిటికంటే మన ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఆ విషయాలు అన్నిటినీ నేర్చుకునేతో పాటు మనకు ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఆకలి, ఆ ఆకలి ఏంటంటే నేను ఈ కోర్స్ అయిపోయే లోపల నాకు ఉద్యోగము ఎలా. ఆ సందర్భంలో ఇక్కడుండేటటువంటి నిష్ణాతుల్ని, చాలామంది ఇండస్ట్రీస్ నుంచి అనుభవజ్ఞులు వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళ యొక్క ఆ అనుభవాలని మనం ఎలా తీసుకోవాలి అంటే, సార్ నేను ఒక ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుతున్నాను, నాకు ఒక ఉద్యోగానికి అవకాశాలు ఏమేమి ఉన్నాయి, నా ఉద్యోగ అవకాశాలని ఇక్కడున్నటువంటి మీ ఫోరము ఎలా తీర్చగలదు, ఆ ఉద్యోగాల్ని నేను అందుకోవాలి అంటే నేను ఎలా చదువుకుంటే నేను అవి అందుకోగలను అనేటటువంటి
ఆ నేపథ్యంలో మీరు ఈ ఉన్నటువంటి అమూల్యమైనటువంటి ఈ కాలాన్ని ఆ విధంగా మీరు ఉపయోగించుకుంటే ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి ఆ సార్థకత మీకు దక్కుతుంది. అలా కాకుండా అనేక విషయాలు మనకి తెలియకుండా ఉంటాయి, అవి నేర్చుకుంటాము, కానీ దానికి సమయము సందర్భము. ఇలాంటి సందర్భాన్ని మనం దేనికి వాడాలి అంటే మన భవిష్యత్తుకి మళ్ళా దొరకరు. ఎంత పెద్ద పెద్ద వాళ్ళు ఎంత పెద్ద ఇండస్ట్రీస్ నుంచి వచ్చారు కదా. కాబట్టి ఇది కొంచెం సూచన గ్రహించాలని కోరుతూ, అయితే ఈ సందర్భంగా పర్మిషన్ ఇస్తే ఒక రెండే మాటలు. అందరూ పిల్లలు బాగా చదువుకుంటున్నారు. మనము మీ ప్రశ్న ఎప్పుడు వస్తుంది అంటే ఇంజనీరింగ్ సీట్ చేరాము ఇంకా ఖుషి, ఆ ఇంటర్మీడియట్ కష్టపడ్డాము. ఎప్పుడైతే ఇంజనీరింగ్ సీట్ వచ్చి ఇంజనీరింగ్ కాలేజీలో చేరిపోయారో వచ్చిన విషయం మర్చిపోతారు, చాలా హాయిగా గడిపేద్దామని అనుకుంటారు. ఎప్పుడు గుర్తొస్తుందంటే 4వ సంవత్సరంలో గుర్తొస్తుంది, నాకు ఉద్యోగం కావాలి కదా అని అప్పుడు ఆలోచిస్తారు ఏం చేయాలి అని. అలా కాకుండా చేరిన మొదటి సంవత్సరంలోనే నువ్వు ఏం నువ్వు ఆ కోర్సు చేరినటువంటి ఆ పరమావధి ఏంటి, ఆ ఉద్దేశం ఏంటి, నాకు ఏ భవిష్యత్తు ఉంది, ఆ భవిష్యత్తుని నెరవే అది కలలుగనటానికి అవి నెరవేర్చుకోవటానికి నేను చదివే ఈ చదువు నేను ఏ విధంగా చదవాలి. అందరమీ ముఖ్యంగా ఏంటి, యూనివర్సిటీ ఎగ్జామినేషను, ఆ యూనివర్సిటీ ఎగ్జామినేషను, ఆ క్వశ్చన్ పేపరు, ఆ క్వశ్చన్కు నేను ఇలా ఏదో జ్ఞాపకం పెట్టుకోవాలి, ఆ జ్ఞాపకం పెట్టుకున్న ఆన్సర్ని అక్కడ రాసేయాలి, ఒక 90-80 మార్కులు తెచ్చుకోవాలి అనేది ఒక తాపత్రయం. నేను ఆ తాపత్రయం వద్దనటంలే, కానీ ఆ తాపత్రయంతో నువ్వు ఇంకొక చదువు చదవాలి. ఆ చదువు ఏంటంటే నీ భవిష్యత్తుని సార్థకం చేసుకునేటటువంటి ఆ చదువు కూడా ఈ చదువుకి మేళవించాలి. ఒక అది మామూలు యూనివర్సిటీ ఎగ్జామినేషన్ అయితే ఇంకొకటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఆ కాంపిటేటివ్ ఎగ్జామినేషను నువ్వు నీ దిశ దశ అన్నీ నిర్ధారణ చేసుకొని ఆ దిశలో ఓ ఇవి చదివితే నాకు ఉపయోగం ఉంటుంది అని ఈ చదువులోనే దానిని కూడా మేళవించి ఆ గ్రహింపుతోటి ఫండమెంటల్స్ చక్కగా అర్థం చేసుకొని వాటిని బాగా గ్రహింపు చేసుకొని ఆకలింపు చేసుకొని అవకలన చేసుకొని మననం చేసుకొని ఒక ఎనలిటికల్ అప్రోచ్, నేర్చుకున్న ప్రతి విషయం కూడా ఒక ఎనలిటికల్ అప్రోచ్, ఈ విషయం ఎక్కడ ఎలా ఉపయోగపడుతుంది అనేటటువంటి అలాంటి మీమాంసతోటి ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులందరూ ఆ దృష్టితోటి మీ చదువులు చదివితే మీకు మంచి ప్రయోగాలు మంచి ప్రయోజనాలు వస్తాయి అని అభిలషిస్తూ ఈ కార్యక్రమాన్ని ఆ విధంగా మీ భవిష్యత్తుకు బాటలు వేసుకునే దశలో ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ సార్, థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. అలాగే మనకు స్టేజ్ మీద ఉన్నారు మరొక మెంటర్, మీ ప్రాంతానికి చెందిన వ్యక్తి అభిరామ్, యంగెస్ట్ ఆఫ్ ఆల్ ది మెంటర్స్ హియర్ ఐ థింక్ సో. మీకంటే నేను చిన్నవాడినండి. సో అభిరామ్ సీజ్ అనదర్ ఇన్స్పిరేషనల్ స్టోరీ, లైక్ ఇందాక మనం వారి గురించి విన్నాము మన సుబ్రహ్మణ్య గారు చెప్పినట్లుగా. సో అభిరామ్ గారి ఎక్స్పీరియన్స్ అండ్ హౌ హీ హ్యాడ్ గ్రోన్ అప్ ఫ్రమ్ దిస్ రీజియన్ ఒకసారి విందాం.…సో ఐఎమ్ అభిరామ్, ఐఎమ్ వర్కింగ్ విత్ ఇన్వికాస్ ఇన్ ద విఎల్ఎస్ఐ ఫీల్డ్ ఫ్రమ్ పాస్ట్ 13 ఇయర్స్. సో ఇందాక ప్రొఫెసర్ గారు చెప్పినట్టు ఐ వాజ్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ సమ్ ఎలక్ట్రానిక్ స్టూడెంట్ ఆర్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ టు లైక్ గెట్ అప్ అండ్ ఆస్క్ హౌ డు ఐ గెట్ అ జాబ్ ఇన్ ఇన్వికాస్. సో ఎనీవన్ హ్యాస్ దట్ క్వశ్చన్, హౌ మెనీ ఫైనల్ ఇయర్స్ ఇన్ దట్ ఎంటైర్ హోల్ ప్లేస్? ఓ ఎవ్రీవన్ ఈజ్ ఫైనల్ ఇయర్. ఓకే, సో ఇఫ్ ఐ థింక్ దట్ దట్ సెషన్ విల్ హ్యాపెన్ 1-on-1, రైట్? సో ఐ థింక్ ఆఫ్టర్ దిస్ విల్ హ్యావ్ అ క్లోజ్ సెషన్ వేర్ విల్ టాక్ మోర్ అబౌట్ వాట్ యూ గైస్ నీడ్ మోర్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అ కెరియర్ ఇన్ విఎల్ఎస్ఐ. విఎల్ఎస్ఐ అంటే చిప్ డిజైన్ అనమాట, లైక్ వాట్ దీస్ పీపుల్ హ్యావ్ ఎక్స్ప్లెయిన్, రైట్?
Just in continuing to what Abhiram had mentioned, so I just want to take a few minutes to share about Invicus and Veda IT, because we want to make sure, especially with all, most of the final year students, I completely agree with Malkonde Garu, our intent is to make sure that you get benefited and you make sure that you get a right job opportunity and you are aware of the opportunities that are available for you. So Invicus is one of the leading silicon providers, and it's a semiconductor company. It's a first and only India-based multinational company in VLSI design, and we are very glad to get associated with this organization, who have established their 8th design center in the world in Amravati. Currently, we have operations in the Guntur region in Vidyanagar MRP Towers building. You know, this is basically a core company for all the electronic students. Any students who are doing in ECE, EEE, E&I, computer science, information technology. So all these engineering graduates can apply for this exam. We have the upcoming exam happening for October, the screening test. And in September, there is a notification in our website, vedaiit.com, which you all can go and check, get registered for the exam, appear for the screening test. And we have ample opportunities available, and you don't need to go elsewhere. So we have design centers elsewhere in the world as well, but you can work very much in a established semiconductor company right from Guntur itself. With that, I think if you have any questions, we can continue to talk. But I want to you all to be aware that there is an opportunity like this in semiconductors, especially for VLS people who are interested in VLSI domain. And with the very good intent, I think GD, who is the owner of the company, has thought of giving back to his region and established this center here. Otherwise, it is not easy to run a semiconductor company from a place like this where there is no trained skill force available. So I think there is a beautiful ecosystem. I have worked for various companies like ST Microelectronics, Texas Instruments, and AMD in the past. All of them have been great MNCs. But I think something very unique about Invicus is that it has an ecosystem which is built by itself, where we train the workforce that are required through Veda IIT, which is a prestigious VLSI training institute in India. And thereby, we have those trained skill force work for the organization the way the organization needs from a skill set perspective. So it's a beautiful concept behind the company. And we hope everybody out here who are interested in VLSI do make sure of this career opportunity. And you can pretty much get into a great career opportunity through this job opportunities available with us. Thank you. Anil would like to add something. Continuing to Malakonde sir initial speech, sir Akali annaru, Subbarangaya garu Jignasa, if I'm not wrong, Jignasa annaru, which is nothing but all belongs to striving or interest. Without that striving, and we want to do something, we want to be in a good position, and without that striving, we cannot move forward in our life. That is one thing. And when I was in fifth class, I think so, my teacher told me that, don't sit like a rock, work like a clock. See, if you see that, I think J.A. Chaudhary garu, he crossed 60. If you see Ramayya garu, he crossed 60. Naaku endukante villante inta gauravam ante, still they are in this age. Meer chuste Ramayya garu gaani, J.A. Chaudhary garu gaani, from morning 9 to, if you don't see Ramayya garu, still 9 work kuda aina office lo untaru. That is why I'm respecting him. In this age, he no need of working for this much of hard work. But still in this age, and the hard work chestuntaru. That is why naaku vilante anta respect. And if you see, if you can able to memorize a proverb, earn while learn. If you have a concept, earn while learn. Chadukunedappudu learning chestunnappudu earning anedi concept ganaka manam start chestunte manaku oka interest vastundi. See, ఒక్కొక్కరు మనం ప్రతి ఒక్కరం కూడా ఒక్కొక్క డొమైన్లో ఎక్స్పర్ట్ అయి ఉంటాం. లెట్స్ సే పీపుల్ హూ ఆర్ ఇన్ కంప్యూటర్స్, ఇఫ్ యూ వాంట్ టు బీ మూవ్ ఫార్వర్డ్ ఇన్ టు యాజ్ ఎ డెవలపర్, వై కెన్ యూ స్టార్ట్ సంథింగ్ లైక్ వై కెన్ యూ డెవలప్ ఏ లైక్ వెబ్సైట్స్. ఇఫ్ యూ సీ ఈవెన్ ఇన్ ఒంగోల్ నియర్ బై సిటీస్, ఈవెన్ ఇన్ ఒంగోల్ కందుకూర్, మెనీ ఆఫ్ దెమ్ దే నీడ్ లైక్ వెబ్సైట్స్. వై కెన్ యూ మూవ్ ఫార్వర్డ్ అండ్ వై కెన్ యూ అప్రోచ్ దెమ్, వై కెన్ యూ ఎర్న్ సంథింగ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వై కెన్ యూ డిజైన్ దిస్ websites. See, if you start earning here, see, like me enthusiasm anta kuda double triple avutundi. So try to improve this. And one more I would like to tell you,
a few people asked like regarding data science. I have been observing many of them are here CSE students. Evaru kuda they haven't raised any much questions. If you see, one of the emerging technologies is data science. I'll tell you one example. Someone asked this question. A simple example. If you see, data, like whatever you want to do, the data is very important. The prediction, I'll tell you one example. If you see the police station area in Kandukuru, around 9 o'clock, every day, like number of accidents jarugutu unnai. Oka bike meda accident jarigindi, oka rickshaw meda accident jarigindi, oka school boy accident jarigindi. Which is nothing but we are collecting the data, we have the data. Once we have a good number of, like good strength of data, we can, it is very easy to predict. So police can take the decisions, police can predict that, yes, at the time of 9:15, so Prakasham College students started to going for their colleges. Degiru na Basham school vallu, school ku vellana time ayindi. Office ku vellavallu time ayindi. So which is nothing but, ante aa tenure, ante aa time lo number of accidents has increased. Ante ee data ni, ante depending upon the data, we are predicting that and we are taking the measures. So this is how the data science works. So hope we'll get the good number of questions on data science also. So thank you, sir. Thank you, Jay Chaudhary garu, for giving this opportunity. Thank you, Srikanth. Thank you for giving the opportunity. Any more, sir? Ippudu Silicon Valley America lo undi kada. America lo unna Silicon Valley lo silicon ledu ippudu. Aa silicon activities anta India ku vachestunnayi. Anduke Invicas prapancha desa prapanchamlo unna companies annitlono నంబర్ 3. వాళ్ళ దగ్గర చాలా ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు మధ్యాహ్నం మెంటర్ మెంటీ సెషన్లో వాళ్ళని పట్టుకోండి. చాలామంది వచ్చారు ఇక్కడ నుంచి. మీకు మంచి ఉద్యోగాలు, అందులో సాఫ్ట్వేరు వీటి కంటే కూడా ఎలక్ట్రానిక్స్ డిజైన్స్లో కానీ ఎంబెడెడ్లో కానీ జాబ్ ప్రాస్పెక్ట్స్, తర్వాత శాలరీ కాంపెన్సేషన్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాంటి పెద్ద కంపెనీ, ఇండియాలో లార్జెస్ట్ విఎల్ఎస్ఏ డిజైన్ కంపెనీ, ఇంతమంది వచ్చారు. దాన్ని ఫుల్లెస్ట్ మీరు ఏ విధంగా ఉపయోగించుకుంటారో అది మీకు వదిలిపెడతాము. అది ఇంకోటి ఏంటంటే, విఎల్ఎస్ఏలో ఉద్యోగం కావాలంటే ప్రాపర్ ట్రైనింగ్ కావాలా. ఇప్పుడు వేద ఐఐటి అని మన ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య గారు దాని డైరెక్టరు. వేద ఐఐటి ఈజ్ నంబర్ వన్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఎంటైర్ ఇండియా, బీటింగ్ ఆల్ ఐఐటీస్ యాజ్ ఫర్ యాజ్ విఎల్ఎస్ఐ డిజైన్ ట్రైనింగ్ ఈజ్ కన్సర్న్. సో మీకు ట్రైనింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈరోజు మెంటర్ మెంటీ సెషన్లో, తర్వాత ఇంకొకటి, ఇది ఓన్లీ ఎలక్ట్రానిక్స్ ఈసీఈ వాళ్ళకైనా కంప్యూటర్ సైన్స్ వాళ్ళకైనా అదంతా ఏం లేదు. మెకానికల్ ఇంజనీర్స్ టుడే ఆర్ ది బెస్ట్ విఎల్ఎస్ఏ డిజైనర్స్. సో డజంట్ మ్యాటర్ వెదర్ యు ఆర్ మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, యూ కెన్ ఆల్వేస్, ఇఫ్ యూ హ్యావ్ గాట్ ది లాజిక్, యూ హ్యావ్ గాట్ ది మ్యాథమెటిక్స్, లిటిల్ బిట్ ఆఫ్ డిజిటల్ నాలెడ్జ్, యూ కెన్ యాక్చువల్లీ గెట్ ట్రైన్డ్, గెట్ ఇన్ టు మేబీ వేద ఐఐటి అండ్ గ్రాప్ దిస్ ఆపర్చునిటీ. మన ఆంధ్రప్రదేశ్లోనే పెద్ద ఎత్తున వాళ్ళు ఆర్ఎండి సెంటర్ పెట్టడం జరిగింది. ఇవి ఉద్యోగాలు మామూలు ఉద్యోగాలు కాదు. మామూలుగా ఏదో బీపీఓ ఉద్యోగాలు, కేపీ ఉద్యోగాలు ఈరోజు ఉంటాయి, రేపు పోతే మనం చెప్పలేము. కానీ ఏ విధంగా అయితే డాక్టర్స్కి ఇయర్ ఆన్ ఇయర్ వాళ్ళకి ఇంపార్టెన్స్ పెరుగుతుందో, ఈ విఎల్ఎస్ఐ ఏరియాలో మీకు ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మీకు డిమాండ్ పెరుగుతుంది. అదే సాఫ్ట్వేర్లో ఇప్పుడు చాలామంది ఉద్యోగాలు మేనేజర్ కాగానే వాళ్ళకి ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. విఎల్ఎస్ఐలో అట్లా కాదు. మీకు ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మీకు యొక్క డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే కాంప్లెక్సిటీస్ ఆర్ చేంజింగ్. ఆ అవకాశాన్ని ఈరోజు ఉపయోగించుకోండి. అంత హేమాహేమీలు, ఇండియాలో లేని హేమాహేమీలంతా ఈరోజు కందుకూరు ప్రాంతంలో ఉన్నారు విఎల్ఎస్ఐ. ఈ ఆపర్చునిటీస్ సద్వినియోగం చేసుకోండి మీరు. మైసెల్ఫ్ ఐఎమ్ నగేష్. ఐ వాంట్ టు ఆస్క్ యూ 2 questions. So what are the different types of specifications in surveillance tracking? I am very enthusiastic about that. Is there any certification courses? Surveillance tracking? Yes, surveillance tracking. Okay. Inko utenti? And what are the different career opportunities in telecom sector as well as electronics? Surveillance ipudu chaala advanced surveillance ayindi. Idu varaku maamuluga dumb surveillance cameras maatram undedi. Ippudu aa cameras anni intelligent కెమెరాస్ అయిపోయినాయి. అందులోనే వాళ్ళ అల్ట్రా మోడర్న్ చిప్స్ పెట్టేసి, సపోజ్ నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావు, నువ్వు అసలు ఫారినరా లేకుంటే నువ్వు ఏదైనా ఏజెంటా లేకుంటే క్రిమినల్ అని ఇమ్మీడియట్గా నీ ఇమేజ్ దాంట్లో రాగానే ఆ క్రిమినల్ డేటాబేస్లో చెక్ చేసి
ఇతను మంచివాడు లేదంటే ఇతను ఏదైనా ఇక్కడ దొంగతనం చేసానికి వచ్చారని చెప్పేసి ఆటోమేటిక్గా అది వీడియో అనలిటిక్స్ చేసి ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తుంది. దట్ ఇస్ వన్ లెవెల్. ది సెకండ్ లెవెల్ సర్వేలెన్స్ ఏం జరుగుతుందంటే ఇప్పుడు డ్రోన్ బేస్డ్ సర్వేలెన్స్. ఇప్పుడు మామూలుగా హైవే పెట్రోలింగ్లో ఇదివరకు రోజుల్లో ఒక కారులో పోలీసులు కూర్చొని వాళ్ళు తిరిగి దే ఆర్ సపోజ్ టు మానిటర్ ఆల్ ది క్రైమ్స్ ఏం జరుగుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలామంది పోలీసులు హైవే పెట్రోలింగ్ అని చెప్పేసి మంచి కారులో ఉంటారు, ఎయిర్ కండిషన్ ఆన్ చేసేసుకొని కారులో నిద్రపోతుంటారు. దానివల్ల హైవే పెట్రోలింగ్లో చాలా క్రైమ్స్ని ఆపలేకపోతున్నారు. ఇప్పుడు డ్రోన్స్ ఉపయోగించేసి అందులో నైట్ విజన్ కెమెరాస్ కూడా పెట్టేసి డ్రోన్స్ విల్ బి గోయింగ్ ఆల్ ఓవర్ ది హైవేస్. ఎక్కడ ఏమాత్రం ఎవరైనా కిడ్నాప్ చేయాలన్నా తర్వాత బేస్డ్ ఆన్ ది ప్యాటర్న్స్, అగైన్ మళ్ళీ డేటా సైన్స్ వస్తుంది, బేస్డ్ ఆన్ ది ప్యాటర్న్స్ ఇట్ అనలైజెస్ వీళ్ళు ఏదో క్రిమినల్ యాక్టివిటీ చేయబోతున్నారని చెప్పేసి ఐడెంటిఫై చేసిన తర్వాత వన్ డ్రోన్ విల్ ఫాలో దట్ కార్. తర్వాత ఈ డ్రోన్ విల్ ఆల్సో ఇంటిమేట్ ది అదర్ నియర్ బై పోలీస్ స్టేషన్, పలానా కారు, ఈ కారులో వీళ్ళు ఏదో క్రిమినల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, నేను ఫాలో అవుతున్నాను, ఇది ప్రధాన ప్లేస్లో ఉన్నారని చెప్పి గూగుల్ కోఆర్డినేట్స్ ఇస్తే ఆ నియర్ బై పోలీస్ వాళ్ళు వచ్చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఈ సర్వేలెన్స్ ఇంకో లెవెల్కి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫస్ట్ టైం మేము ఏం చేసామంటే ఒక పైలట్ చేసాము. ఇప్పుడు థిక్ ఫారెస్ట్ ఏరియాలో డ్రోన్స్ పెట్టినా కూడా దానికి కింద ఏ చెట్ల కింద ఏం జరిగేది ఏం తెలియదు అనమాట. అందుకని ఒక బిగ్ మదర్ డ్రోన్ అంటారు, మదర్ డ్రోన్ తీసుకొని అందులో చిన్న ఇంతే సైజు ఉంటాయి డాటర్ డ్రోన్స్, అట్లా ఒక 100 డాటర్ డ్రోన్స్ ఒక మదర్ డ్రోన్స్లో ఉంటాయి. ఆ డ్రోను ఆ ఫారెస్ట్లోకి ఎంటర్ కాగానే ఈ డాటర్ డ్రోన్స్ అవి కింద చిన్నగా ఉంటాయి కాబట్టి ఆకులను తప్పించుకొని కిందకి వెళ్ళి ఎక్కడ నక్సలైట్స్ కానివ్వండి ఇంకోరు కానివ్వండి వాళ్ళ వీడియో సూత్రాలు అన్నీ చేసి ఆ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా పోలీసు వాళ్ళు వచ్చేసి వాళ్ళ లొకేషన్ ఎక్కడున్నారు ఎక్కడ ఏం చేస్తున్నారు ఇవన్నీ చెప్పేసి, ఇవి డ్రోన్ బేస్ సర్వేలెన్స్ చాలా ఇప్పుడు అడ్వాన్స్డ్ డ్రోన్ బేస్ సర్వేలెన్స్ మన ఏపీలో ప్రప్రథమంగా మనం చేస్తున్నాం. సర్వేలెన్స్ ఇస్ ఏ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఈవెన్ ఫర్ కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎలక్ట్రానిక్ సెక్టర్లో ఆపర్చునిటీస్ ఏంటి అనేది వారు చెప్పే ముందు ఎలక్ట్రానిక్స్లో ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 1 ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కాబోతోంది. చైనా తర్వాత నెక్స్ట్ ఆంధ్రప్రదేశే. మన చిత్తూరు, శ్రీ సిటీ, తిరుపతి, రేణిగుంట ఈ ప్లేసెస్లో మల్టీ $1 బిలియన్ కంపెనీస్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్రెడీ కొన్ని వచ్చేసాయి, ఇంకా చాలా రాబోతున్నాయి. దాదాపు 3 లక్షల ఉద్యోగాలు ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఆ ఏరియాలో వస్తుంది. ఇవి కాకుండా డిజైన్ సైడు ఎలక్ట్రానిక్స్ ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య గారు చెప్తారు ఆపర్చునిటీస్. బీటెక్ ఎలక్ట్రానిక్స్ చదువుకున్నటువంటి విద్యార్థికి ఈ చిప్ డిజైన్ రంగంలో VLSI అంటే వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్, అంటే ఈరోజు మనకు ఉన్నటువంటి చిప్స్ అన్నీ కూడా ఈ VLSI కేటగిరీకి వస్తాయి. ఒక స్పెక్ మనకు ఇచ్చిన తర్వాత ఆ స్పెక్ను దృష్టిలో పెట్టుకొని హార్డ్వేర్ డిజైన్ చేస్తాం మనం. ఈ హార్డ్వేర్ చేసేటువంటి దాంట్లో VLSI ఆర్కిటెక్ట్ ఉంటాడు, చిప్ ఆర్కిటెక్ట్ ఉంటాడు. తర్వాత ఆర్కిటెక్ట్ చేసినటువంటి ఆర్కిటెక్చర్ను అనుగుణంగా VLSI లాజిక్ డిజైన్ అంటాము, అదే ఫ్రంట్ ఎండ్ డిజైన్ అని కూడా అంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ALU బ్లాక్ ఉందనుకో, ఆ ALU బ్లాక్ని ఎలా డిజైన్ చేయాలో అన్నది మీరు ఎలక్ట్రానిక్స్లో కొంత చదువుకొని ఉంటారు. కానీ ఒక కాంప్లెక్స్ ALU బ్లాక్ కానీ, ఓ DSP ప్రాసెసర్ కానీ, ఒక మైక్రో ప్రాసెసర్ కానీ, మైక్రో కంట్రోలర్ కానీ, లేకపోతే PCI కానీ, USB కానీ, ఇటువంటివన్నీ డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఇటువంటి డిజైన్ చేసేటువంటి వాళ్ళను లాజిక్ డిజైన్ ఇంజనీర్స్ అంటారు. సో మనకు VLSI లాజిక్ డిజైన్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒకసారి నువ్వు లాజిక్ డిజైన్ చేసిన తర్వాత అది ఆ డిజైన్ అనేది హార్డ్వేర్లో పూర్తిగా చేయవు, నువ్వు సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ద్వారా చేస్తావు. అంటే వెరిలాగ్ అంటే హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ ఉపయోగించుకుంటావు, VHDL అయినా వెరిలాగ్ అయినా ఉపయోగించుకుంటావు. అంటే నీకు కావలసిన డిజైన్ ఇంటెంట్ని ఆ వెరిలాగ్లో ఎక్స్ప్రెస్ చేస్తుంటావు. ఆ ఎక్స్ప్రెస్ చేసినటువంటి ఆ డిజైన్ ఐడియాను హార్డ్వేర్లోకి మార్చాలా, అప్పుడు ఇంప్లిమెంటేషన్ ఇంజనీర్స్ అంటారు. సింథసిస్, వెరిఫికేషన్, అంటే నువ్వు రాసినటువంటి కోడ్ కరెక్ట్గా హార్డ్వేర్కి తగినట్లుగా, ఆ స్పెక్స్కి తగినట్టుగా పనిచేస్తుందా లేదా. హార్డ్వేర్ డిజైనర్స్ ఎంతమంది ఉంటారో అంతకు రెట్టింపుగా వెరిఫికేషన్ ఇంజనీర్స్ ఉంటారు. కాబట్టి డిజైన్ ఇంజనీర్స్ ఉంటారు, వెరిఫికేషన్ ఇంజనీర్స్ ఉంటారు, సింథసిస్ అండ్ DFT చేసేటువంటి టెస్టబిలిటీ ఫీచర్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు వాళ్ళు డిజైన్లో, ఆ DFT ఇంజనీర్స్ ఉంటారు.
తర్వాత దీన్ని చిప్ చేయాలన్నట్లయితే ఆ లాజిక్ అంతా కూడా ఒక చిప్లో పెట్టాలి, ఒక ఐఓస్ అన్నీ సరిగా అమర్చాలి, దానికి కావలసిన పవర్ సప్లై అంతా ఏర్పాటు చేయాలి, ఈ వేరియస్ బ్లాక్స్ను సరిగా ప్లేస్ చేసి రూట్ చేసి క్లాక్ అంటే సీక్వెన్షియల్ సర్క్యూట్స్ ఉంటే ఒక క్లాక్ని సింథసైజ్ చేసి రూటింగ్ చేసిన తర్వాత దాన్ని చిప్గా మార్చడం జరుగుతుంది. తర్వాత ఫిజికల్ వెరిఫికేషన్ ఇంజనీర్స్ ఉంటారు, అంటే ఫిజికల్ డిజైన్, ఫిజికల్ వెరిఫికేషన్ ఇంజనీర్స్ ఉంటారు, అటువంటి పోస్టులు ఉంటాయి. ఇవి రెండూ కాకుండా అనలాగ్ అంటే డిజిటలే కాదు, అనలాగ్ డిజైన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఆప్ యాంప్ అనలాగ్కి వస్తుంది, ఏ బై డి కన్వర్టర్ మిక్స్డ్ సిగ్నల్, డి బై ఏ కన్వర్టర్ మిక్స్డ్ సిగ్నల్. సో ఈ విధంగా అనలాగ్ డిజైను మిక్స్డ్ సిగ్నల్ డిజైన్ చేసేవాళ్ళు ఉంటారు. తర్వాత ఈ ఏవైతే అనలాగ్ డిజైను మిక్స్డ్ సిగ్నల్ డిజైన్ చేస్తారో అవి గేట్ లెవెల్లో కాకుండా ట్రాన్సిస్టర్ లెవెల్లో జరుగుతుంది. కాబట్టి ఆ లేఅవుట్ కస్టమ్ లేఅవుట్ డిజైన్ ఇంజనీర్స్ అంటారు. ఈ కస్టమ్ లేఅవుట్ డిజైన్ ఇంజనీర్స్ స్టాండర్డ్ సెల్ డిజైన్ ఇంజనీర్స్ అని, మెమరీ డిజైన్ ఇంజనీర్స్ అని, లేకపోతే ఐపీ డిజైన్ ఇంజనీర్స్ అని, అంటే ఐపీ లేఅవుట్ చేసేవాళ్ళను, ఈ విధంగా డిఫరెంట్ లెవెల్స్లో కస్టమ్ లేఅవుట్ డిజైన్ ఇంజనీర్స్ ఉంటారు, అటువంటి పోస్టులు ఉన్నాయి. తర్వాత ఇదంతా హార్డ్వేర్ డిజైన్ చేసిన తర్వాత దానిపైన సాఫ్ట్వేర్ రావాలి. మీరంతా మాట్లాడుతున్నది అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటాము, బట్ హార్డ్వేర్తో మాట్లాడే సాఫ్ట్వేర్ ఒకటి ఉండాలి మనకి, అదే ఆపరేటింగ్ సిస్టము, ఫామ్వేరు, కెర్నలు, ఈ లెవెల్లోనూ ఎంబెడెడ్ సాఫ్ట్వేరు, తర్వాత డ్రైవర్సు, ఏవైతే ఈ హార్డ్వేర్ ఉన్నాయో పెరిఫరల్ డివైజెస్తో అవి మాట్లాడాలి. అవి మాట్లాడాలి అంటే ఆ హార్డ్వేర్ని అర్థం చేసుకుని ప్రోగ్రామ్ రాయగలిగిన వాళ్ళు ఉండాలి. కేవలం నీవు సి ప్రోగ్రామింగ్ అడ్వాన్స్ లెవెల్ ప్రోగ్రామింగ్ వచ్చినప్పటికీ కూడా హార్డ్వేర్ అవగాహన ఉండి రాయటం వేరు, హార్డ్వేర్ అవగాహన లేకుండా రాయటం వేరు. సో అవన్నీ చేస్తే వాటిని కంపైల్ చేసి అవి పనిచేస్తున్న తీరును వ్యాలిడేట్ చేసేటువంటి వాళ్ళు ఉండాలా. చిప్ వ్యాలిడేషన్ ఇంజనీర్స్ అంటాము, చిప్ ప్యాకేజింగ్ ఇంజనీర్స్ అంటాము, తర్వాత చిప్ అప్బ్రింగింగ్ ఇంజనీర్స్ అంటాము. ఇలా రకరకాలైనటువంటి ఎలక్ట్రానిక్స్లో ఇంజనీరింగ్ జాబ్స్ ఉన్నాయి. మన ఇన్వెకాస్ అని ఇప్పుడు మాస్టర్ గారు ఏదైతే చెప్పారో, చౌదరి గారు, ఇన్వెకాస్లో ఈ ఎన్వైరన్మెంట్ అంతా ఉంది. అటు లాజిక్ ఫ్రంట్ ఎండ్ ఉంది, లాజిక్ బ్యాక్ ఎండ్ ఉంది, అనలాగ్ డిజైన్ ఉంది, కస్టమ్ లేఅవుట్ డిజైన్ ఉంది, ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్ ఉంది, తర్వాత సిస్టమ్ ఇంజనీరింగ్ ఉంది, ఇటువంటివన్నిటికి కూడా పోస్టులు ఉన్నాయి మీకు. కాబట్టి మీ అభిరుచులకు తగినట్టుగా అది చేయొచ్చు. దానికి తోడు ఇప్పుడు కొత్తగా మేము ఏం చేస్తున్నామంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా ఒక కోర్స్ అనౌన్స్ చేశాము. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నేను ఇందాక చెప్పినప్పుడు చెప్పినట్టుగా మీ మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండు, స్టాటిస్టికల్ బ్యాక్గ్రౌండు, ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండు, కొద్దిగా లాజికల్ రీజనింగ్, వీటిని టెస్ట్ చేసి కొంతమందిని డేటా సైన్స్ ఇంజనీర్గా, కొంతమందిని మిషన్ లెర్నింగ్ ఇంజనీర్స్గా, బ్లాక్ చైన్ డిజైన్ ఇంజనీర్స్గా రూపుదిద్దడానికి కావాల్సిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తగినటువంటి కంపెనీలు కూడా ఏర్పాటు అవుతూ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా మ్యాన్ పవర్ చాలా అవసరం ఉంది. మీరు ఈ అవకాశాలన్నింటినీ కూడా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. వై యువర్ కంపెనీస్ ఆర్ నాట్ ప్రొవైడింగ్ ఇంటర్న్షిప్ ఫర్ us? ఇప్పుడు ఇంటర్న్షిప్ మీ కాలేజీలోనే ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే లక్షల కొద్దీ ఇంజనీర్స్ బయటకు వస్తాయంటే లక్షల కొద్దీ ఈ ఇంటర్న్షిప్ ఎవరు ఇవ్వలేరు, కంపెనీస్ ఎవరు ఇంటర్న్షిప్ ఇవ్వరు. ఇప్పుడు ఇంటర్న్షిప్ ఏంటంటే ఇంటర్న్షిప్ే కాదు, ఉద్యోగాలు కూడా మీ కందుకూరులోనే వైల్ యు ఆర్ స్టడీయింగ్ యూ కెన్ యాక్చువల్లీ మేక్ మనీ. మన ఈ మధ్య ఒక కంపెనీ పేరు చెప్పను, $multi-billion కంపెనీ, వాళ్ళకి 50,000 ఉద్యోగాలు బెంగళూరులోను, హైదరాబాద్లోను, పూణేలోను ఉన్నాయి. ఆ 50,000లో 1,000 మాత్రం పెట్టేసి మిగతా 49,000 ఉద్యోగాల్ని ఆన్లైన్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర వాళ్ళ టూల్స్ కూడా వచ్చేసాయి. ఆన్లైన్ చేస్తే ఏమవుతుంది, మీ కందుకూరుకు వచ్చేసి మీకు ట్రైనింగ్ ఇచ్చేసి మీ కాలేజీలోనే యూ కెన్ యాక్చువల్లీ డౌన్లోడ్ ది జాబ్స్, యూ కెన్ యాక్చువల్లీ మేక్ లాట్ ఆఫ్ మనీ. సో ఇంటర్న్షిప్ కూడా ఆన్లైన్ ఇక్కడ నుంచే చేసుకోవచ్చు. యూజింగ్ ది టెక్నాలజీ జాబ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు బీ ఇన్ బెంగళూర్, జాబ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు బీ ఇన్ సిలికాన్ వ్యాలీ, జాబ్స్ ఆర్ గోయింగ్ టు బీ వేర్ ఎవర్ యూ గాట్ ది నాలెడ్జ్. నీకు నాలెడ్జ్ ఉంటే ఇప్పుడంతా మైక్రో జాబ్స్ అంటున్నారు, పెద్ద పెద్ద కాంప్లెక్స్ జాబ్ని చిన్న 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 మైక్రో జాబ్స్గా కన్వర్ట్ చేస్తున్నారు. ఈ మైక్రో ఏ విధంగా అయితే ఆటోమొబైల్ ఇంజనీరు ఆటోమొబైల్ కాంపొనెంట్స్, టైర్సు, వీల్సు ఇవన్నీ ఇచ్చి అసెంబుల్ చేసి దాన్ని రోడ్డు మీద వదులుతున్నారు. అట్లే ఎనీ కాంప్లెక్స్ నాలెడ్జ్ ప్రోడక్ట్ని చిన్న 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 కాంపొనెంట్స్ చేసి ఈ కాంపొనెంట్స్ని ఇంటర్నెట్లో పెట్టేస్తున్నారు. ఎవరికైతే ఆ ట్రైనింగ్ ఉంటుందో వాళ్ళు ఆ మైక్రో స్కిల్లింగ్ నేర్చుకొని ఆ మైక్రో జాబ్ని డౌన్లోడ్ చేసుకుంటే, ఇన్ఫ్యాక్ట్ బంగ్లాదేశ్లో ఎక్స్పెరిమెంట్ వాళ్ళు చేశారు, $100,000 పర్ ఇయర్ అంటే దాదాపు 60,00,000 శాలరీ వాళ్ళు ఇంట్లో కూర్చొని చిన్న విలేజ్లో అర్న్ చేస్తున్నారు. ఆ జాబ్స్ ఎక్కువ వస్తున్నాయి. మీరు మా కంపెనీ వచ్చి ఇంటర్న్షిప్ ఇస్తారా, అవన్నీ ఆ మోడల్స్ అన్ని చేంజ్ అయిపోతాయి. ఇంటర్న్షిప్ విల్ బీ విత్ ఇన్ యువర్ కాలేజ్ ప్రొవైడెడ్ యూ హ్యావ్ ద నాలెడ్జ్.
ఎగ్జాక్ట్లీ ట్రూ సార్. సార్ సెడ్ బిఫోర్ యాక్చువల్లీ వీ యూస్ టు ఇన్వైట్ ఇంటర్న్స్ టు అవర్ కంపెనీస్. ఇప్పుడు యాక్చువల్గా మేము ఇండియా నుంచి కూడా ఆల్మోస్ట్ 400 స్టూడెంట్స్ని షార్ట్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేశాము. ఇప్పుడు మీ కాలేజ్ని కూడా ఇన్వైట్ చేస్తుంది. వీ ఆల్సో వాంట్ నీడ్ టు క్రియేట్ యూనో సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్. సో వై యాక్చువల్లీ వీ ఆర్ రన్నింగ్ బిహైండ్ ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ వీ నీడ్ ఎక్సలెంట్ పీపుల్ బికాస్ వీ వాంట్ టు రీచ్ అండ్ అచీవ్ ద ఎక్సలెంట్ రిజల్ట్స్. బికాస్ నౌ డేస్ యూనో ఆర్డినరీ రిజల్ట్స్ నోబడీ యాక్చువల్లీ లుకింగ్ ఎట్ ఇట్. సో లైక్ యూనో 3E ప్రిన్సిపల్, లెట్స్ హ్యావ్ ఎ ఎక్స్పోజర్, జస్ట్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్, లెట్స్ అచీవ్ ది యూనో ఎక్సలెంట్ రిజల్ట్స్. అండ్ చౌదరి గారు చెప్పినట్టు యాక్చువల్లీ ఇంతకుముందు మేము ఏదైతే జర్మనీకి ఇన్వైట్ చేసేవాళ్ళమో వీఆర్ యాక్చువల్లీ సిమ్యులేటింగ్ సిమిలర్ కైండ్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ హియర్ బికాస్ వీఆర్ గెటింగ్ యాక్చువల్లీ వెరీ గుడ్ క్వాలిటీ మ్యాన్ పవర్ ఫ్రమ్ హియర్. ఇప్పుడు యాక్చువల్గా మన ఏపీ గవర్నమెంట్తోనే వీఆర్ యాక్చువల్లీ ఇంప్లిమెంటింగ్ 10 డిఫరెంట్ నోడల్ పాయింట్స్ విత్ ద రీసెర్చ్ అండ్ అప్లికేషన్ యాక్చువల్లీ కమింగ్ ఇన్ టు యువర్ కాలేజ్ ఇట్ సెల్ఫ్. వీఆర్ సెలెక్టింగ్ ద పీపుల్ ఫర్ ది ఇంటర్న్షిప్ ఇన్ ది ఫైనల్ ఇయర్ ఇన్ యువర్ కాలేజ్ ఓన్లీ. We are skilling them in the college level itself, and actually we are having some kind of the one kind of the unique European cutting edge research center in India itself, Amaravati itself, where you are going to have the internship there directly, and also you are producing the results. And your question, which year you are studying? Yes, sir. Final year. So your student actually going to get internship here itself on European applications. ఒకప్పుడు internships అంటే ఎట్లుండేదంటమా, పెద్ద పెద్ద కంపెనీస్ ఉండేవి, అన్నీ చాలా పెద్ద కంపెనీస్ ఉండేవి. వాళ్ళకి చిన్న చిన్న టాస్క్లు పనిలో పని పిల్లలు కూడా నేర్పించాలి కాలేజీకి సిఎస్ఆర్ కింద అని చెప్పి పిలిచి వాళ్ళే మీకు అన్నీ నేర్పించి 2-3 నెలలు పోండ్రాని పంపించేవాళ్ళు. బట్ ఈరోజు ఏ కంపెనీ దగ్గర అంత టైము లేదు, అంత రిసోర్సెస్ లేవు. నేను ఒకరిని ఫ్రెష్గా తీసుకొచ్చి వాళ్ళకి ఏమీ రాకపోతే నాన్న బుజ్జి ఇలా చేయాలమ్మా ఇదమ్మా అదమ్మా అని చెప్పి నేను మీకు నేర్పించి కూర్చుంటే మీరు మళ్ళీ వెళ్ళిపోయి కాలేజీకి వెళ్ళిపోతే నాకు వచ్చేదేం దాంట్లో? ఈరోజున ప్రతి కంపెనీ ఇదే ఆలోచిస్తుంది. మరి ఇప్పుడు వాళ్ళు ఎవరికి ఇస్తున్నారు ఇంటర్న్షిప్? ఆల్రెడీ వాళ్ళంతా వాళ్ళు ఏమైనా నేర్చుకొని ఆల్రెడీ వాళ్ళ దాంట్లో ఏదో చేసిండి, సరి మీ కంపెనీలో మీరు పలానా చేస్తున్నారంట కదా, నేను ఆల్రెడీ ఇంత చేశాను, నాకేమైనా అవకాశం ఉందా? అలా వచ్చిన వాళ్ళకి గ్యారంటీ ఉన్నాయి మా ఇంటర్న్షిప్స్. బట్ మీరంతటా మీరు ఎవడో వస్తాడు తీసుకెళ్తాడు నాకు ఏదో నేర్పిస్తాడు నేను వెనక్కి వస్తాడు నాకు ఉద్యోగం ఇస్తాడు అంటే ఎవడు ఖాళీగా లేడం అక్కడ, ఎవరికి ఎక్కువ కూర్చోలేదు అక్కడ. మీ అంతటి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళెందుకు ఇవ్వాలి మీకు? మీలో ఎంతమంది ఈరోజు అసలు ఇక్కడికి వచ్చే ముందు ఈ సెషన్కి వచ్చే ముందు అసలు ఇంతకుముందు సెషన్లో ఏం మాట్లాడారు నేను రీసెర్చ్ చేశారు? మరి మిగతా వాళ్ళకి ఏమైంది? రావు ఇంటర్న్షిప్లు మీకు, వాళ్ళకి వచ్చే ఛాన్సులు ఉన్నాయి. మీలో ఎంతమంది ఇప్పుడు కూర్చొని రేపు పొద్దున మీరందరూ కూర్చొని ఇప్పుడు ఎగ్జామ్ చదవాలంటే ఓకే ఈ చాప్టర్లో ఐదు చాప్టర్లు ఉన్నాయి, ఐదు చాప్టర్లో రెండు స్మాల్ ఆన్సర్స్ వస్తాయి, రెండు పెద్ద ఆన్సర్లు వస్తాయి, సో నేను 3 ఎలిమినేట్ చేసి 2 చదువుకుంటే చాలు అని మీరు హోంవర్క్ చేస్తారా ఎగ్జామ్స్ ముందు? రివర్స్ ఇంజనీరింగ్ చేస్తారుగా. మరొక కంపెనీకి అప్లై చేసే ముందు ఈ కంపెనీలో ఎవరిని హైర్ చేసుకుంటున్నారు, ఎక్కడ హైర్ చేసుకున్నారు, ఎలాంటి స్కిల్స్ ఉన్న హైర్ చేసుకున్నారు, ఏముంటే తీసుకున్నారు ఏముంటే తీసుకోలేదు అని రివర్స్ ఇంజనీరింగ్ చేసి చెక్ చేసుకుంటున్నారా మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళే ముందు? డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఎందుకు వచ్చావమ్మా ఏం చేసావమ్మా అంటే సార్ నాకు సీ వచ్చు, నాకు సీ ప్లస్ ప్లస్ వచ్చు, అసలు ఈ కంపెనీ ఏంటో, ఇది ఏం చేస్తుందో, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో, దీని కథ ఏంటో, అసలు మీ హోంవర్క్ చేస్తున్నారా? మీకు తెలియక కాదు బద్ధకం. మీ ఎగ్జామ్స్కి మీరు చేసుకున్నప్పుడు ఇది ఎందుకు చేసుకోలేకపోతున్నారు? అరే మీ గర్ల్ ఫ్రెండ్కి ఒక గిఫ్ట్ ఇవ్వాలంటేనే వెనక వంద ఆలోచిస్తారే ఏ కలర్ నచ్చుద్ది ఏం నచ్చదు ఏం చేయొచ్చు ఏం చేయకూడదని. మరి మీకు కావాలి ఎగ్జామ్ కావాలి, ఇంటర్వ్యూ కావాలి, జాబ్ కావాలి, ఇంత కావాలని తెలిసి మరి ఆ మాతో చిన్న వర్క్ ఎందుకు చేయట్లేదు, రివర్స్ ఇంజనీరింగ్ ఎందుకు చేయట్లేదు మీరు అక్కడ? డూ దట్ హోంవర్క్. మా దగ్గరకు వచ్చేటప్పుడు హోంవర్క్ చేసి వచ్చే వాళ్ళకి గ్యారంటీ ఉంటుంది ఆపర్చునిటీ. అరే వీడంతా వీడేదో సొంతంగా చేసుకొచ్చాడు వీడికి అవకాశం ఇద్దాం, ఎవరైనా అది ఆలోచిస్తారు ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఎవరైనా అడగండి, మీరు హోంవర్క్ చేసుకుని అక్కడికి వెళ్ళండి గ్యారంటీ ఇస్తారు ఏదో ఒకటి. ఊరికి ఏదో అడగాలి కాబట్టి అడగాలి, ఇవ్వాలి కాబట్టి ఇవ్వాలి మీరు అడిగితే వాళ్ళు మీకేమి ఇవ్వరు. ఫస్ట్ థ్యాంక్స్ టు ద ఆర్గనైజర్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. I would just like to stress upon one or two points. I think there have been a lot of responses. Chaala mandi chaala adugutunnaru, questions adugutunnaru, opportunities gurinchi adugutunnaru. Ikkada oka small point gurinchi cheptam anukuntunnanu. All of us are knowing that manaki a system chusina, oka mobile phone chusina, computer chusina, ledhe a system chusina sare, it's a lot of లింక్ బిట్వీన్ మల్టిపుల్ డిసిప్లిన్స్, మల్టీడిసిప్లినరీ అంటాము. లైక్ వీ హ్యావ్ నాట్ జస్ట్ మెకానికల్ ఇంజనీరింగ్, నాట్ జస్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, నాట్ జస్ట్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, నాట్ జస్ట్ సాఫ్ట్వేర్, మెటీరియల్ సైన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్. సో
అదొక అంశం. దట్స్ వన్ పాయింట్ ఐ థింక్ వెన్ వీ గెట్ ఇన్ టు ద మెంటీ స్టఫ్ ఐ థింక్ వీ కెన్ త్రో మోర్ లైట్ ఆన్ దోస్ థింగ్స్. వన్ పాయింట్ ఈజ్ అబౌట్ ఇట్ దీస్ ఆర్ నాట్ ఇండివిజువల్ సైలోస్. ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ సపరేట్ కాదు. మేబీ కాలేజీలో మీ సబ్జెక్ట్లో సపరేట్గా ఉండవచ్చేమో, కానీ ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి అన్ని డిపార్ట్మెంట్లకు మధ్య లింక్ ఉంది. ఎలక్ట్రానిక్స్ ప్యూర్లీ ఎలక్ట్రానిక్స్ అయినా సాఫ్ట్వేర్ లేదా, సాఫ్ట్వేర్ ప్యూర్లీ సాఫ్ట్వేర్ అయినా వేరేది లేదా, అన్నీ ఇంటర్కనెక్ట్ ఉంది. సో ఐ జస్ట్ లైక్ టు రిక్వెస్ట్ దట్ యూ లుక్ ఫ్రమ్ దాట్ కనెక్ట్ బిట్వీన్ దీస్ డిసిప్లిన్స్ అండ్ హ్యావ్ ఎ డైలాగ్, హ్యావ్ ఎ కోఆర్డినేషన్ బిట్వీన్ ద డిపార్ట్మెంట్స్. దట్ విల్ కమ్ ఎ లాంగ్ వే వెన్ ఇట్ కమ్స్ టు కోర్ ఇంజనీరింగ్ అండ్ డూయింగ్ సమ్ రియల్ వర్క్ ఇన్ ఇండస్ట్రీస్. వన్ సెకండ్ ఆస్పెక్ట్ ఈజ్ అబౌట్ ఐ థింక్ సంబడీ వాస్ టాకింగ్ అబౌట్ ఎర్న్ వెల్ లెర్న్, చదువుకుంటున్నప్పుడు ఎర్నింగ్ చేయొచ్చు అన్నది. దీన్ని కొంచెం నేను ఫైన్ ట్యూన్ చేసి ఇంకో పాయింట్ విత్ యువర్ పర్మిషన్ జస్ట్ ఎక్స్టెండ్ లిటిల్ బిట్ అండ్ సే ఎర్న్ వెల్ లెర్న్ ఈజ్ విత్ ఎ గుడ్ మోటివేషన్, బట్ ఐ థింక్ దెర్ ఇస్ నో బెటర్ కిక్ దెన్ డూయింగ్ ఇట్ యువర్ సెల్ఫ్ వెన్ యూ పాసిబిలీ ద ఎర్నింగ్ ఈజ్ వన్ మోటివేషన్, ద అదర్ మోటివేషన్ ఆబ్వియస్లీ ఈజ్ డూయింగ్ ఇట్ యువర్ సెల్ఫ్. చేతికి మట్టి అంటితే వచ్చే తృప్తి వేరే ఉంటుంది. సో వి కాల్ ఇట్ ఇస్ లెర్నింగ్ బై డూయింగ్. సో వెన్ యూ గెట్ ఇన్ టు ద లెర్నింగ్ బై డూయింగ్ అప్రోచ్, సడన్లీ ఐ థింక్ దర్ ఇస్ నో అదర్ బెటర్ మోటివేషన్. యూ స్టార్ట్ డూయింగ్ ఇట్ అండ్ స్టార్ట్ సీయింగ్ ద రిజల్ట్స్, యుల్ లవ్ డూయింగ్ ఇట్ మోర్. సో ఇక్కడ ద పాయింట్ ఈజ్ అబౌట్ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్. యూర్ ఆల్ టాకింగ్ అబౌట్ బిగ్ కంపెనీస్, లార్జ్ కంపెనీస్. ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ నో ద బిగ్ నేమ్స్ ఇన్ ఐటీ అండ్ అదర్ ఇంజనీరింగ్ సెగ్మెంట్స్ ఆల్సో. బట్ ఐ థింక్ ఇన్ ఎనీ కంట్రీ ఇంక్లూడింగ్ ఇండియా, ద సమ్ సిగ్మా ఆఫ్ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజ్ రిక్వైర్మెంట్స్ ఆర్ మచ్ హైయర్ దెన్ ఎనీ అదర్ లార్జ్ కార్పొరేట్ రిక్వైర్మెంట్స్. చిరు సంస్థలు, చిన్న చిన్న సంస్థలు ప్రతి ఊర్లోనూ ఉన్నాయి, ప్రతి చిన్న చిన్న ప్లేసుల్లో ఉన్నాయి. వీటన్నిటి టోటల్ రిక్వైర్మెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద జీడిపి ఆఫ్ అ కంట్రీ, ఎన్ని జాబ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, టోటల్గా ఎన్ని ఇంపార్టెంట్ మిషన్స్ ఆఫ్ అవర్ కంట్రీ, ఎన్ని మేజర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ అవర్ కంట్రీలో పార్టిసిపేట్ చేస్తున్నాయి అన్నది చాలా ఎక్కువ పెద్ద కౌంట్. బట్ అన్ఫార్చునేట్లీ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మేబీ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఆర్ మే నాట్ నో అబౌట్ ద ఆపర్చునిటీస్ దట్ లై ఇన్ దిస్ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్. మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ నీడ్ లాట్ ఆఫ్ యంగ్ మ్యాన్ పవర్ నీడ్ టు గెట్ ద ఛాలెంజెస్ దట్ యూ కెన్ లెర్న్ అండ్ మూవ్ ఆన్ ఇన్ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్. హ్యావ్ ఎ థాట్ అబౌట్ ఇట్ అండ్ ఐ థింక్ వీ కెన్ ఇంటరాక్ట్ మోర్ ఇన్ ద పోస్టల్ సెషన్. అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ద ఆర్గనైజర్స్ ఫర్ రిమెంబరింగ్ మీ, ఫర్ కాలింగ్ మీ, ఎస్పెషలీ మాల్గొండే సార్ అండ్ జయ చౌదరి గారు టు రిప్రజెంట్ దిస్ పర్టికులర్ థాట్, బికాస్ ఐఎమ్ రిప్రజెంటింగ్ కపుల్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ కాల్డ్ ఎసెన్స్, ఇట్స్ ఎన్ ఎంపవర్మెంట్ సొసైటీ ఫర్ స్కిల్స్ ఎన్హాన్స్మెంట్ అండ్ కంపెనీ కాల్డ్ అకోర్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ కంపెనీ కాల్డ్ సొరకోసాఫ్ట్. బియాండ్ దిస్ కంపెనీస్ ఇట్ ఈస్ మోర్ అబౌట్ ఓవరాల్ flow of getting the youth empowered so that we can build a better nation. That's a primary agenda for which I am here. Thank you. Manaku inkokka speaker unnaru, so vaar nunchi we'll take few more points. Hello andi, my name is Raj, from Silotech, and Mr. Vignesh, Jignesh, yeah, very well said. Entante adi we have ఏంటంటే సైలోటెక్లో ఇప్పుడు ERPs అండ్ డేటా సైన్స్, జావా అండ్ లైక్ ఆల్ దోస్ థింగ్స్ ఆర్ దేర్. లైక్ యూనో వీఆర్ యాక్చువల్లీ 350 ప్లస్ పీపుల్ అండ్ వీ డెవలప్డ్ ఇన్ 3 ఇయర్స్ అండ్ లైక్ యూనో దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ ఆల్ ద మేనేజ్మెంట్ అండ్ ద టీమ్ దట్ హ్యావ్ వర్క్డ్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ యూనో దట్స్ బీన్ గివెన్ దిస్ ఆపర్చునిటీ. అండ్ వాట్ మిస్టర్ జిగ్నేష్ సెడ్ ఈస్ లైక్ యూనో ద పీపుల్ కమ్ లైక్ యూనో ఓకే కెన్ ఐ గెట్ అ జాబ్, అక్కడ వచ్చి దాంతో హోంవర్క్ కానీ దానికి ఒక ఏం చేస్తున్నాము ఏంటి అనేది లేకుండా డైరెక్ట్గా వచ్చి మాకు జాబ్ కావాలి, యాప్టిట్యూడ్ టెస్ట్ పెడితే లైక్ యూనో నాట్ ఈవెన్ 50% కూడా పాస్ అవ్వాలి. బట్ లైక్ దానికి సంబంధించిన హోంవర్క్స్ కానీ ఇదంతా చేస్తేనే లైక్ అండ్ అదర్ వన్ ఫండమెంటల్స్ ప్యూర్లీ వీ టేక్ లైక్ ఇంటర్వ్యూస్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే బేసిస్. వన్ థింగ్ వీ ల్యాక్ ఈజ్ లైక్ యూనో ఫండమెంటల్స్. దే డోంట్ ఈవెన్ టాక్ ఎనీ ఫండమెంటల్స్. లైక్ చిన్న ప్రోగ్రామింగ్ రాయమంటే ఇఫ్ యాస్ థియరటికల్ ఎస్ దే డూ ఆల్ ద థియరటికల్, ఒక చిన్న ప్రోగ్రామ్ జస్ట్ ట్విస్ట్ హియర్ అండ్ దేర్ చేయలేం. సో దట్ ఈస్ వాట్ లైక్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ దట్ ఈస్ ల్యాకింగ్. ఇంకొకటి ఏంటంటే వన్ మెయిన్ థింగ్ లైక్ నో ఐ వాంట్ టు టెల్ యూనో లైక్ ఐ వాజ్ దేర్ ఇన్ యూఎస్ ఫర్ 20 ఇయర్స్ అండ్ లైక్ యూనో మెయిన్ డిఫరెన్స్ దట్ ఐ డూ సీ హియర్ ఇక్కడికి తర్వాత నెక్స్ట్ మన ఇక్కడ ఏంటంటే
హియర్ లైక్ ద పీపుల్ నీడ్ లైక్ ఎవరైనా అమ్మ కానీ నాన్న కానీ పుష్ చేసి ఓకే చదువుకోండి ఈరోజు ఎంతవరకు పోర్షన్ అయింది చదువుకోండి చదువుకోండి అంటేనే ముందుకు వెళ్తున్నాం చదువుకుంటున్నాం తర్వాత నెక్స్ట్ ఇంకా అయిపోయింది. యూ డోంట్ హ్యావ్ ఎనీ సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ యూ డోంట్ హ్యావ్ లైక్ యూ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఒకటైతే గ్యారంటీ ఏంటంటే ఇఫ్ యూ స్టడీ నౌ ఇఫ్ యూ వర్క్ హార్డ్ దెన్ లైక్ యూ నో రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఇట్ విల్ బి గుడ్. ఇఫ్ యూ డోంట్ స్టడీ హార్డ్ నౌ లైక్ యూ నో ఇఫ్ యూ టేక్ ఇట్ ఈజీ అండ్ లైక్ యూ ఇఫ్ యూ డోంట్ మేక్ ఇట్ లైక్ యూ నో యువర్ లైఫ్ ఓకే ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ స్టే కూల్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ యూ విల్ స్ట్రగుల్ ఇన్ ద లైఫ్. సో డెఫినెట్లీ మై బిగ్ అడ్వైజ్ ఈజ్ లైక్ యూ నో వాట్ ఎవర్ యూ డూ నౌ స్టడీ 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 and make sure like you keep all your commitment and all those things. And one thing like you know, I just want to take a couple of words like you know regarding Silo Tech. As I said like you know we are 350 and we do have for like an internship and like you know but the people has to be very much it has to be impress us and like you know they have to be very proactive and they need to be shown like you know they have to prove also. Then there are people like you know who came with the campus interviews and all those things, you know, like to Silo Tech, even though like it's a small one, you know, like we just started 3 years back. One of the main reason is like, you know, once they come to this kind of a small company like Silo Tech, we make them like, you know, how to work, like, you know, and put directly into the client's place and like make them to work and like know the basics, know everything, like, you know, whatever they need. And within the two to three years, they are almost like an 8 to 9 years like you know, working in a big multinational companies also. Because we make it them like a very utmost care with a self-discipline and communications is one of the key things. Like, you know, that's what like, you know, what we are actually going to develop. The other one, like, you know, working, like, you know, we coming here is one couple of things that like, you know, which is going to be lacking is your communication skills and personality development. And that is also as important as like, you know, when we actually talk about it. So let's be good like on your seminars or like, you know, just be like, you know, as you're talking now, like, you know, very good to hear like a lot of good, you know, questions. And I'm actually surprised to see all the good questions like about hacking, data science, and also like, you know, gyroscope and all those things. That's all good. Like, you know, because I think, you know, you're actually learn and all those things. But like, you know, just spend some more time on knowing all these things and like ask the questions. Okay. థ్యాంక్ యూ. సమయం మించిపోయింది. సో ఎనీవన్ వుడ్ లైక్ టు గో టు జర్మనీ అంటే డైరెక్ట్గా అడిగాను నేను. సో ఇప్పుడు గ్లోబల్ ఆపర్చునిటీస్ గురించి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయని అడిగారు మన మెంటర్. సో దాని గురించి మీరే చెప్పండి వన్ ఆన్ వన్లో. యా సో మెంటర్ మెంటీ సెషన్లో మీరు ఎక్కువ మంది సార్ మెంటర్షిప్ కోసం ట్రై చేయండి. సో ఇట్స్ ఏ అదర్ వే టు గో టు జర్మనీ. యా వీఆర్ బిహాఫ్ ఆఫ్ ద యూరోపియన్ సెంటర్ ఫర్ మెకట్రానిక్స్ అండ్ ఇండో ఏరో సింక్రనైజేషన్. సో టుడే వీఆర్ హియర్ ఓన్లీ బికాజ్ శ్రీకాంత్ గారు అండ్ జయ చౌదరి గారు ఇనిషియేటివ్. యాజ్ టుమారో వీ హ్యావ్ అ ఫ్లైట్ వీఆర్ ప్లీజ్ ట్రై టు యూటిలైజ్ ద ఆపర్చునిటీ లైక్ వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ యూఆర్ హ్యావింగ్ ఫ్రమ్ అవర్ సైడ్. మేబీ యాక్చువల్లీ వీ కెన్ స్పీక్ లైక్ యు నో ఫ్రమ్ ద యూరోపియన్ మౌత్. చాలా వరకు లాంగ్వేజ్ మీత్ ఎలా వెళ్ళాలి ఎలా చేయాలి. ఐ థింక్ మేబీ మెనీ ఆఫ్ యూ ఇన్ యునో ఫ్రమ్ ది ఫైనల్ ఇయర్ హూ ఆర్ యాక్చువల్లీ రెడీ టు ఫ్లై విత్ మీ టు జర్మనీ ఇన్ నెక్స్ట్ మంత్. ఓ పాస్పోర్ట్ వీ కెన్ గెట్ ఇన్ 3 డేస్ నౌ. దెర్ ఇస్ నో లిమిటేషన్స్. ఓకే ఐ సీ ద 5%. ఐ థింక్ మేబీ ఐ వుడ్ లైక్ టు ఇంటరాక్ట్ ఇండివిజువల్లీ విత్ దోస్ 5% ఆఫ్ దిస్ ఆడియన్స్. యాక్చువల్లీ హౌ యాక్చువల్లీ వీ కెన్ సపోర్ట్ యూ ఫర్దర్. సార్ మీరు ఎంతమందిని తీసుకెళ్ళగలరు? కెన్ యూ టేక్ 200 పీపుల్ ఫ్రమ్ హియర్? ఐ ఆల్రెడీ ప్రామిస్ టు జయ చౌదరి గారు ఐఎమ్ గోయింగ్ టు టేక్ 1 పర్సన్ ఫ్రమ్ ఈచ్ యువర్ క్యాంపస్ కనెక్టింగ్. బట్ యాక్చువల్లీ యూ ప్రామిస్ యాక్చువల్లీ 1 గర్ల్ అండ్ 1 మేల్. ఇఫ్ ఐ ఫీల్ లైక్ దే ఆర్ ది పీపుల్ యాక్చువల్లీ ఎలిజిబుల్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ ఐఎమ్ రెడీ. దిస్ ఎక్స్క్లూజివ్ ఆఫర్ ఓన్లీ ఫర్ ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్. సో మిగతా కాలేజీ నుంచి ఓన్లీ ఒక్కళ్ళకే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి మాత్రం మీ కెపాసిటీని బట్టి. ఒక బాయ్ ఒక గర్ల్ కాకుండా మిగిలిన వాళ్ళంతా ఇన్వికాస్కి స్క్రీనింగ్ కోసం రండి ప్లీజ్. సార్ ఏమో జర్మనీ తీసుకెళ్తా అంటున్నారు, మిగిలిన వాళ్ళకి ఇన్వికాస్లో ఆపర్చునిటీ ఇస్తామని నానప్పనేని గారు చెప్తున్నారు. సో అంత చక్కటి ప్రామిసింగ్ నోట్తో మనం ఈ కార్యక్రమాన్ని కన్క్లూడ్ చేద్దాం. చాలా బాగా జరిగింది ఈ ప్రోగ్రామ్. మేము అనుకున్న దానికంటే కూడా రూరల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయినప్పటికీ కూడా మంచి ప్రతిభా పాఠవాలు మీలో కనిపిస్తున్నాయి. సో వీ విష్ యూ ఆల్ ది బెస్ట్. మరొక
కాలేజ్ కనెక్ట్ కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.